అందుకోసం ఈరోజు మన ఊరికి సార్ ని రమ్మని చెప్పి చెప్పడం జరిగింది. సార్ గారి పేరు డాక్టర్ బిపి జగన్నాథరావు. సార్ గారిని మన విలేజ్ కి ఇన్వైట్ చేయవలసిందిగా మన ఊరి పిల్లల్ని కోరుతున్నాం. సార్ ప్లీజ్ టేక్ ఏ స్మాల్ బొకే సార్. Give a big round of applause. Thank you, sir. Sir, please introduce yourself, sir. First of all, sir, one minute, sir. మన సోముదొడ్డి డెవలప్మెంట్ సొసైటీ అని ఉంటుంది సార్. మీ సోముదొడ్డి డెవలప్మెంట్ సొసైటీ పెట్టడం ఏమిటంటే మన విలేజ్ ని మనమే డెవలప్ చేసుకోవాలండి సార్. మనమే డెవలప్ చేసుకోవాలని చెప్పేసి సార్ మేము ఒకటి స్టార్ట్ చేయడం తర్వాత మేము స్కూల్లో కొన్ని ఇంకుడుగుంతలు అనేది తవ్వాము సార్. తర్వాత మన ఊర్లో కొన్ని గ్రీనరీ పెంచడం జరిగింది. ఇలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చాలా చేశాము, లైక్ ఆసిఫా ఘటన జరిగింది కాశ్మీర్లో అప్పుడు సార్. తర్వాత వరంగల్ చిన్నారిపై జరిగిన అప్పుడు మేము ప్రొటెస్ట్ చేయడం జరిగింది సార్. ఇదే విధంగా మొత్తం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పిల్లలు అనేది ఈ ప్రోగ్రామ్లో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసేటారు సార్. ఇక్కడ మేము సముద్ర సొసైటీ తరఫు నుంచి కూడాను మీ ఇక్కడ ఉన్న మెంబర్స్ అందరూ కూడా సార్, ఆయన గంగాధర్ రెడ్డి సార్, నాయుడు సార్, దేవా అండ్ సుదర్శన్ రెడ్డి, మొత్తం ఈ పిల్లలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ అయ్యేటోళ్ళు సార్. సార్ ప్లీజ్ టేక్ యువర్ సెమినార్ సార్, టేక్ యువర్ క్లాస్ సార్. సార్ వీ హ్యావ్ గివ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ వార్మ్ వెల్కమ్. ప్లీజ్ లిజన్ ఓవర్ హియర్. మీకు ఏమనగా డౌట్స్ కానీ ప్లీజ్ ఫ్రీ టు ఆస్క్ మిస్టర్ ప్రొఫెసర్. హీ వాజ్ అడ్రెస్సింగ్ ఎవ్రీ క్వైరీ ఫర్ యూ. ఓకే, మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా సార్ని అడగండి, లేదు అడగండి. ఓకే, డైనమిక్ కాన్సెప్ట్ అంటే ఒక టీచర్కి ఇంకో టీచర్కి ఉన్న కాన్సెప్ట్, కాన్సెప్ట్ అంటే ఐడియా, అది డిఫరెంట్. ఇప్పుడు అతను జాగ్రఫీ టీచర్ అనుకోండి, అతను మ్యాథమెటిక్స్ టీచర్ అనుకోండి, మ్యాథమెటిక్స్ టీచర్ టీచర్కి జాగ్రఫీ ఏమైనా లింక్ ఉందా? ఆయన ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏబి ప్లస్ బి స్క్వేర్ అయితే ఇతను ఇగ్నియస్ రాక్ క్రస్ట్ అంటే ఏంటి, మెటామార్ఫోసిస్ రాక్ అంటే ఏంటి, ఇలాంటివి ఇతను జాగ్రఫీకి వెళ్ళిపోతారు. కానీ జాగ్రఫీ ఉన్న మ్యాథమెటిక్స్ ఏమైనా లింక్ ఉందా? లేదు. అతని ఐడియా లేదు, ఇతని ఐడియా లేదు, ఇంగ్లీష్ ఐడియా లేదు, అలాగే ఫిజిక్స్ ఐడియా లేదు, కెమిస్ట్రీ ఐడియా లేదు, ఇలాగ డిఫరెంట్ ఉండేది. సో డైనమైజ్ ద కాన్సెప్ట్, డైనమైజ్ అంటే చేంజబుల్, అంటే ఒక ఐడియాకి ఇంకొక ఐడియాకి ఉన్న తేడా, వేరియేషన్. నంబర్ థర్డ్ ఇస్ సారీ చేత కూర్చోండి సార్. సో డైనమైజ్ ద కాన్సెప్ట్ ఇండివిజువల్ గా ఇన్స్ట్రక్షన్. ఇండివిజువలైజ్ అంటే నేను ఉన్నాను, నాది ఇండివిజువల్ ఒక ఇన్స్ట్రక్షన్ ఉంటాయి, మీరు ఇలా ఉండకూడదు, మీరు అలాగ ఉండండి, ఇలా ఉండే నా ఇండివిజువల్. ఆయన అసలు అలాగే ఇండివిజువల్ అని ఒక ఇన్స్ట్రక్షన్ ఉంది, ఎవరిది వాళ్ళ ఇండివిజువల్ ఇన్స్ట్రక్షన్. ఇప్పుడు చిరంజీవి ఉన్నాడు, రజనీకాంత్ ఉన్నాడు, రజనీకాంత్ స్టైల్ వేరు, చిరంజీవి స్టైల్ వేరు, ఆయన స్టైల్ వేరు, ఈయన స్టైల్ వేరు. ఇద్దరికి ఒక దగ్గర పెడితే ఎవరి స్టైల్ వాళ్ళది డిఫరెంట్ ఉంటాయి. అలాగే ప్రతి మనిషి భగవంతుడి దగ్గర జిరాక్స్ మిషన్ లేదు, ఉందా? లేదు కదా. జిరాక్స్ మిషన్ ఉన్నట్లయితే మరి నా ముక్కు మీ ముక్కు, నా కన్ను మీ కన్ను ఎంత డిఫరెంట్ ఎందుకు ఉంటాయి? అందుకు గాడ్ డస్ నాట్ హ్యావ్ ఎ జిరాక్స్ మిషన్. అందుకు ఎవరు ఎవరిది ఉన్నా ఓన్ ఇన్స్ట్రక్షన్ లో మీరు నడవాలి. సో మోడర్నిస్ట్ ద టెక్నిక్ లాస్ట్ అవుతుంది, మోడర్నిస్ట్ ద టెక్నిక్ అంటే టెక్నిక్ అంటే మెథడ్. ఇప్పుడు మ్యాథమెటిక్స్ సార్ ఎలాగా పాఠాలు చెప్తారో, కెమిస్ట్రీ సార్ చెప్పేది డిఫరెంట్, ఇంగ్లీష్ సార్ చెప్పేది డిఫరెంట్, ఫిజిక్స్ సార్ చెప్పేది డిఫరెంట్, ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. సో మోడర్నిస్ట్ ఇప్పుడు టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ ఎక్కువ అయిపోయింది, కంప్యూటర్ వచ్చింది, సెల్ కూడా అన్ని వస్తున్నాయి. ఇప్పుడు అవుట్ సైడ్ ఇది కాంప్లికేషన్ స్కిల్ అని నన్ను సెల్ లో పంపించాను. నేను ట్రైన్ లో వస్తుండగా ఏసీ బొగ్గిలో నేను కూర్చొని ఇద్దరు స్టూడెంట్ వచ్చారు, ఆ మీద ఒకడు కూర్చున్నాడు, మిడిల్లో ఒకడు ఉన్నాడు. బాబు మీ సెల్ లో ఏం చూస్తున్నాడు ఒకసారి సెల్ ఇవ్వని ఇలా చూస్తే ఈ పాటలు
అది ఏదో ప్రోగ్రాంలు వస్తాయి, పిచ్చి ప్రోగ్రాంలు అవి చూస్తున్నారు. నేను అన్నాను ఏ క్లాస్ చదువుతున్నానా, నేను బీటెక్ అన్నాడు. ఇంకొకడు ఎంటెక్ అన్నాడు. మరి నువ్వు పెద్ద కదా ఎంటెక్, నువ్వు అది చూస్తున్నావు కాబట్టి బీటెక్ కూడా అదే ఫాలో అవుతున్నాడు. దానివల్ల మాలాంటి ప్రొఫెసర్స్ ఈ స్టూడెంట్స్ చూస్తారని మేము ఏం చేస్తామంటే అవుట్ సైడ్ ఇది కమ్యూనికేషన్ స్కిల్, వ్యక్తిత్వ వికాసం, అదేంటా పర్సనాలిటీ డెవలప్మెంట్, ఇంటర్వ్యూ స్కిల్, పిల్లలకి పనికి వస్తాయండి సెల్లు కూడా పిల్లలు చూస్తారని మేము పంపిస్తూ ఉంటాం. అలాంటివి చూడాల, డిక్షనరీ చూడాల, ఇలాంటివి సెల్ ఫోన్లో ఎవరెవరు మంచి మాటలు అంటున్నారని చూడాల. ఇప్పుడు నిన్న నాకు సార్ ఏమో ఒక లాజ్ నాకు బుక్ చేశారు, నేను వచ్చే ముందు ఆ లాజ్ లో నాకు ఉండిపించారు. అక్కడ ఒక టీవీ ఉంది, ఆ టీవీ దానిలో డాన్స్ లో వీన్స్ అన్ని వస్తున్నాయి. ఓ 24 ఛానల్ 300 ఛానల్ ఉన్నాయి దానిలో. నాకేం కావాలా, నాకేం కావాలి, నాకు కావాలా న్యూస్, డిస్కవరీ ఛానల్, ఎవరు పొలిటికల్ డిస్కషన్ చేస్తున్నారు, ఏమైనా ఉపయోగం ఉందా దానిలో, కొద్దిగా ఏం డిస్కషన్ చేస్తున్నారని. తర్వాత నిన్న మాస్టర్ మైండ్ కరెస్పాండెంట్ అక్కడ గుంటూరు జిల్లా, ఆ గుంటూరు టౌన్ లోన మాస్టర్ మైండ్ అనే ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది, దానిలో కరెస్పాండెంట్ ఏం చెప్పాడంటే ఏ స్టూడెంట్ సిఏ చార్టెడ్ అకౌంట్, ఆ సిఏకి ఫస్ట్ ర్యాంక్ తీసుకుని వచ్చాడు ఆ కాలేజీలోనే ఆల్ ఓవర్ ఆంధ్రకి. పట్టుకుని వస్తే ఆ అబ్బాయికి ఇంటర్వ్యూ జరిగింది, ఏటీవీ వాడు ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఆ మాస్టర్ మైండ్ లో కూడా నేను ఒకప్పుడు ఒక 5 సార్లు 6 సార్లు నాకు ఇన్వైట్ చేశారు, నేను అక్కడ లెక్చర్ ఇచ్చాను. ఈ స్టూడెంట్ కూడా అందులో సెకండ్ బెంచ్ అదే. అయితే ఆ స్టూడెంట్ నంబర్ లేదు కానీ ఒకసారి ఫోన్ చేసి ఏదో ఒకటి మాట్లాడాను. సో నేను వెళ్ళినప్పుడు ఏదైనా మాట్లాడటం జరుగుతుంది. నేను అది చెప్పుడు నేను ఇంకా బిగిన్ చేస్తున్నాను కానీ నేను చెప్పలేదు, స్కిల్ డెవలప్మెంట్ రాలేదు ఇంకా, టైం వేస్ట్ కాదు. నేను చెప్పేది నువ్వు నువ్వు కూర్చోవు కదా, నీకు తెలియదు. సో నేను చెప్పేది ఫస్ట్ ఇవి, తర్వాత టీచర్కి స్టూడెంట్కి ఉన్న రిలేషన్షిప్ ఎలా ఉంటుందని గొడుగు లాంటిది మాట. అంటే రాడు టీచర్ అయితే స్టూడెంట్ అవుతుంది క్లాక్, టీచర్ తరగా చిన్న చిన్న తప్పులు దానికి తప్పుగా నిన్నవాడు రియల్ స్టూడెంట్, ఇది అర్థం కదా. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే స్పోకెన్ ఇంగ్లీష్ ఇట్స్ ఎ ప్రాక్టీస్, ఇట్స్ నాట్ ఎ బయట్ లాంగ్వేజ్. మీరు ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తారు, ఎక్కడికి వెళ్తారు, ఢిల్లీ వెళ్తారు అనుకో, నార్త్ ఇండియాని వెళ్తారు, ఎక్కడో గుజరాత్లో, ఎక్కడో ఒరిస్సాలో ఇలాగా పెడతారనుకోండి. అప్పుడు మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మీరు హిందీలో అడుగుతారు లేకపోతే ఇంగ్లీష్లో అడుగుతారు, కానీ తెలుగులో ఎవరైనా అడుగుతారా? అచ్చా తెలుగు మీకు వచ్చినవే, పిల్లప్పటి నుంచి వచ్చినవే తెలుగు, అర్థమైందా? తెలుగు వచ్చినవే, కానీ ఎల్లప్పుడూ తెలుగే పట్టుకుంటే అవదు, ఇంగ్లీష్ డెవలప్మెంట్ ఎలాగ చేయాలన్నది అని తెలుసుకోవాలి. నేను ఎప్పుడైనా చెప్తాను ఏంటంటే స్పోకెన్ ఇంగ్లీష్ ఇట్స్ ఎ ప్రాక్టీస్, ఇట్స్ నాట్ ఎ బై హార్ట్ లాంగ్వేజ్. మీరు ఒక రెపిడెస్ కానీ ఒక స్పీడీని కానీ ఏదైనా బుక్ మనం ఇచ్చామనుకోండి, అది ఆ బుక్ అవుతుంది ఎందుకు ఇంత పెద్ద సైజు, ఒక 1/2 కిలో ఆ బుక్ ఎత్తుదే. అలాంటి బుక్ లో పెద్ద పెద్ద సెంటెన్సెస్ ఉంటాయి, ఆ సెంటెన్సెస్ మీరు బై హార్ట్ చేయలేరు కదా. సో స్పోకెన్ ఇంగ్లీష్ మీరు బై హార్ట్ చేస్తే ఇంగ్లీష్ రానే రావు, ఇది ఖచ్చితం. అర్థమైందా? మా పాప సెయింట్ ఆల్ఫోన్స్ స్కూల్లో జాయిన్ చేస్తే ఆ ఎవరో ఫాదరు ఎవరో టీచరు చెప్పారు బై హార్ట్ చేసుకుని ఈవిడ అన్ని చెప్పేది, ఇది నాకు తెలియదు. నేను ఒకసారి క్వశ్చన్ చేసా ఆ బుక్ నుంచి, చేసినప్పుడు అన్ని బై హార్ట్ చేసుకుని చెప్తుంది. ఈ బై హార్ట్ పాలసీ మానేయాలి, బై హార్ట్ చేస్తే ఇంగ్లీష్ రానే రావు.
తర్వాత ట్రాన్స్లేషన్ మెథడ్. కొంతమంది ఇంగ్లీష్ టీచర్స్ చెప్తారు, మీరు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేస్తే ఇంగ్లీష్ వస్తుంది అని. ఏది రాముడు అని గుర్రం ఇచ్చాడు, ట్రాన్స్లేషన్ చేయనన్న రాముడు అని గౌరవం ఇచ్చాడు, ట్రాన్స్లేషన్ చేయండి. ఏ క్లాస్ ఉంది? డిగ్రీ సెకండ్ ఇయర్. ఏంటి చెప్పు, డిగ్రీ సెకండ్ ఇయర్ వాళ్ళు చెప్పాలి. ఎవరు చెప్పారు? నేను పొలిజిన్ లో ఫస్ట్ ఇన్ ఆంధ్ర పిహెచ్డి హోల్డర్. నాకు ఏదైతే బుక్ చూపిస్తే డాక్టర్ బిపి జగన్నాథరావు ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ పొలిటికల్ సైన్స్ అండ్ ఫిల్ అండ్ డాక్టరేట్ ఇన్ ఫొనిజిన్ ఫస్ట్ ఇన్ యునైటెడ్ ఆంధ్ర అని ఇప్పుడు వస్తుంది. ఉన్నాయి. ఇప్పుడు గుర్రం మనం రోడ్డు మీద వెళ్ళినప్పుడు సౌండ్ వస్తుంది కదా, దానికి ఏమంటాము? సౌండ్ వస్తుంది. ఇలాగ పెట్టినప్పుడు ఒక సౌండ్ రాదా? బూట్లో సౌండ్ రాదా? షూలో సౌండ్ రాదా? సౌండ్ లేకుండా వెళ్ళిపోతున్నా లేదు కదా. మరి అది ఆ సౌండ్ ఏమంటాము? ఇప్పుడు గుర్రం వెళ్ళినది అది క్లిక్ క్లాక్, CLIP క్లిక్ క్లాక్, ఆర్ TIP క్లిక్ టాక్. అలాగే రాముడు గాట్ ఆన్ టు ద హార్స్, ఏది చాక్పిస్తుంది. సాధ్యమైనప్పుడు మీరు కూడా సర్తో ఫ్రీగా మాట్లాడండి, మీకు ఏం డౌట్ ఉన్నా కూడా హ్యాండ్ రైజ్ చేయండి, అడగండి. అర్థం కాకపోతే ఒకసారి ఆడమని చెప్పమని చెప్పేసి అడగండి, ప్రాబ్లం లేదు. పాండిచేరి యూనివర్సిటీ మహమ్మద్ నిజాముద్దీన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇప్పుడు నా అండర్లో పిహెచ్డి చేస్తున్నాడు. ప్రభాకర్ సింగ్ అని అగ్రికల్చర్ డిగ్రీ కాలేజ్ పూనా శివాజీనగర్, వీళ్ళిద్దరు నా అండర్లో ఇప్పుడు పిహెచ్డి చేస్తున్నాడు. తీసుకున్నాడు ఫ్లైట్ లో వెళ్తున్నాను బ్యాంకాక్. నువ్వు ఇంగ్లీష్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కదా, మరి ట్రాన్స్లేషన్ చేస్తే ఇంగ్లీష్ వచ్చేస్తానని అంటున్నావు కదా, మరి నేను ఇప్పుడు చెప్తాను, నువ్వు ఒకసారి ట్రాన్స్లేషన్ చేసి నాకు రాసి చూపించు అన్నాను ఫ్లైట్ లో. రాముడు అని గుర్రం ఇచ్చాడు, అతనే ట్రాన్స్లేషన్ చేయకపోయాడు, లాస్ట్ కి నేనే ఇది ఫిల్ అప్ చేశా. ఇప్పుడు కుక్కకి రెండు అరుపు, రెండు అరుపు, ఒక అరుపు అవుతుంది BARK బాక్, ఇంకొకటి WW ఆ వాడు ఎక్కడ యూజ్ అవుద్ది, ఈ వాడు ఎక్కడ యూజ్ అవుద్ది? బిఏఆర్కి బార్క్ అంటే కుక్కకి ఎప్పుడు ఎనీ స్ట్రేంజర్ అంటే ఒక అపరిచితుడు కుక్క గాని లేదా అపరిచితుడు వ్యక్తి గాని ఆ ఎదురుగా పడితే అప్పుడు కుక్క కోపంతో వావ్ 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 అంటది. దిస్ ఈస్ బిఏఆర్కే బార్క్. కానీ మార్నింగ్ టు ఈవినింగ్ అంటే డాన్ టు డస్క్ వరకు, మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కుక్క తిరిగి 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 అన్నం దొరకపోతే నాలిగ తీసి సాయంత్రం ఈ హైండ్ లెగ్ ఇలాగ మీదకి ఇలా తీసి ఆకాశం ఇలా చూసి అంటది కదా, దట్ ఈస్ WW వా. వాట్స్ ఎంత డిఫరెన్స్ చూసారా? ఇప్పుడు మనం తెలుగులో ఒకసారి ఇంగ్లీష్ వదిలేండి, తెలుగుకి ఒకసారి వద్దాం. భాష ఒక యాస, భాష ఒక యాస. ఇప్పుడు గుంటూరు జిల్లాలో ఒక తెలుగు భాష, హైదరాబాద్ లో ఒక తెలుగు భాష, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో ఒక తెలుగు భాష, శ్రీకాకుళం జిల్లాలో ఒక తెలుగు భాష, చిత్తూరు జిల్లాకి వస్తే ఇంకొక డిఫరెంట్ భాష. అచ్చా గుంటూరు గుంటూరు జిల్లా లాంటిది మాట్లాడితే ఏమండి, మా అమ్మాయి మీ ఇంటికి వచ్చిందండి, రాలేదండి, సర్లేండి, వస్తానండి, నమస్తే అని అంటాం. సేమ్ సెంటర్స్ హైదరాబాద్ హైదరాబాద్ లాంగ్వేజ్ లో మాట్లాడితే ఏమన్నా, మా బిడ్డ మీ ఇంటికి వచ్చిందా, రాలేదన్నా, వస్తానన్నా, నమస్తేనా అంటాడు. అదే సేమ్ లాంగ్వేజ్ కోనసీమకి వచ్చామనుకోండి, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి,
అక్కడికి వస్తే ఇంటోనేషన్ స్ట్రెస్ బేస్, ఇంటోనేషన్ స్ట్రెస్, హై అండ్ లో పిచ్ వాయిస్ వస్తుంది, రైజింగ్ అండ్ ఫాలింగ్ వాయిస్ వస్తుంది. ఎలాగంటే ఏమండి మా అమ్మాయి మీ ఇంటికి వచ్చానండి, రాలేదండి చాలండి అవుతానండి నమస్తే అంటారు. వీళ్ళ మాసి శ్రీకాకుళం జిల్లాకి వెళ్ళిపోతే, బోర్డర్కి వెళ్ళిపోతే, శ్రీకాకుళం జిల్లా బోర్డర్కి వెళ్ళిపోతే అక్కడ మేసలేల తిప్పుదు ఓ రాపల్నాయుడు మత్స్యన్నో చిందే అంటే ఏటీటీ అన్నోడు శ్రీకాకుళం జిల్లా, ఏమి మాస్టర్ గారు అన్నది వైజాగోడు, ఏమి గురుగారు అన్నది విజయవాడ, వచ్చింది పోయింది గుంటూరు జిల్లా, వచ్చిండు పోయిండు తెలంగాణ. అర్థమవుతుందా? అలాగే కొద్దిగా చిత్తూరు డిస్ట్రిక్ట్ వస్తే తమిళనాడు వాళ్ళు మాట్లాడేది ఓ ఎంగ పోనా నువ్వు సాపడు సాపటియా తెలుగు తెలియమా నీ ఎంత ఊరు అంత పోటీవా ఒకర పడినప్పుడు వీళ్ళు భాష చిత్తూరు భాష ఎలాగైపోయింది ఓ ఏమె యావరు మంది అడు వచ్చినాడా అడు పోయినాడా యాడ ఉన్నాడబ్బా అని మాట్లాడతారు. భాష వేష అంటే నేను చెప్పేది ఇక్కడ ఏంటంటే సందర్భం తెలుగు భాష మాట్లాడడానికి ఇలాగ ఛాన్సెస్ ఉన్నాయి కానీ ఇంగ్లీష్ భాష మాట్లాడడానికి అలాగ ఛాన్సెస్ లేవు. మీరు నన్ని ముందు బుద్ధి ఉన్నప్పుడు మీ టీచర్స్ ఎలాగ పాఠాలు చెప్తారు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కొంతమంది చదివి ఉంటారు ప్రైవేట్ లో కూడా యు కమ్మ యు గో యు సిట్ వాటరా వాటర్ యూ డూయింగ్ యు గో నాన్న యు కమ్రా అని చెప్పలేదా చెప్పి ఉంటారు. తర్వాత మీరు పాఠాలు రావాలని చెప్పినప్పుడు టిఎస్ ఐఎస్ ఐఎస్ఈ నాట్ అప్ ఏ బిఐ బాయ్ అంటే గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పారా అవునా కాదు అప్పుగా చెప్పారా లేదా గుడ్ మార్నింగ్ సార్ టై ఒక పక్కన బెల్ట్ ఒక సైడ్ మార్నింగ్ శుభ్రంగా అమ్మ నాన్న పౌడర్ రాసి స్కూల్కి పంపిస్తే సాయంత్రం కండక్టర్ క్లీనర్ అవునా కదా. సో ఇది లాంగ్ స్ట్రెస్ వాయిస్ మాట పిల్లలకి అలాగే స్పెల్లింగ్తో పాఠాలు చెప్పడం అంటే అలాగే ప్రొనౌన్సియేషన్ చేయవద్దు. దిస్ ఇస్ అ బాయ్ దిస్ ఇస్ అ బాయ్ దట్ ఈస్ అ గర్ల్ దట్ ఈస్ అ గర్ల్ ఏది మీ నలుగురు రండి మీరు ఆ చిన్నవాడు రండి రాకుండా చాక్లెట్ లేవు మీరు ఇలా నిల్చో చెప్తా ఇలా ఇలా నిల్చో చెప్తా ఇలాగ నిల్చరా ఉన్నారా నేను ఎలా చెప్తానో అలా చెప్పాలి మీ సాయి నేను ఎలాగ చెప్తానో అలా చెప్పాలి ఓకే ఈ రెండు చేతులు ఉన్నాయి కదా రెండు చేతులు ఉన్నాయా ఇది నేను ఎలాగంటానో అలాగన్నా దిస్ 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 రెండు చేతులు ఇలా పెట్టండి చెప్తాను రైటా దిస్ ఇదే డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా చేతులు తగ్గుతాయి దిస్ ఇస్ అ బాయ్ దిస్ ఇస్ అ బాయ్ దట్ ఈస్ అ గర్ల్ దట్ ఈస్ అ గర్ల్ పీటీ మాస్టర్లు ఈ చిన్న చిన్న పిల్లలకి తీసుకెళ్లి గ్రౌండ్ లో ఆడిపించడం ఇది అంతా నేర్పించి అక్కర్లే ఇదే ఎక్సర్సైజ్ క్లాస్ రూమ్ లో వాళ్ళు ఎవరికి దెబ్బ తగులుతాయంటే ఈ రోజుల్లో మాకు నెదర్లాండ్స్ లో ఏమన్నాడంటే 90 ml ఆఫ్ ఆల్కహాల్ ఇస్ మోర్ డేంజరస్ దెన్ వాటర్ అట అలా నాన్న ఒక 90 వేసుకుని వచ్చి హెడ్ మాస్టర్ ఎదురుగా ఇలాగ కాల్ వేసి చిన్న స్టైల్ కూర్చుంటాడు ఓ ఇది ఏదో అనంతపురం ఏదో పుట్టపత్తి ఉంది దగ్గర కాబట్టి అందరూ మంచివాడు కానీ అదే చిత్తూరు అయింది అనుకోండి ఇలా పెట్టి ఓ ఏమే నేను ఫీజు కట్టేది మా అబ్బాయికి ఈ కొట్టనానుగా అడేడ గ్రౌండ్ లో పడిపోయాడు ఎవరు ఉన్నారు టీచర్ అక్కడ గాడు అని అంటారా లేదా క్లాస్ రూమ్ ఎక్సర్సైజ్ అంటాం నేను ఇలాగండి యాపల్ 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 బాట్ 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 అంటే ఆ టీచర్స్ ఇక్కడ చార్జ్ పెట్టి ఫస్ట్ ఒక స్టిక్ పట్టుకొని ఇది యాపల్ బాట్ క్యాట్ డాగ్ ఫస్ట్ వాడ్స్ పలిపించాలి పలిపించిన తర్వాత ఇది లైన్ లో పెట్టి ఫస్ట్ బాయ్స్ కి గర్ల్స్ కి వదిలేయాలా. గర్ల్స్ సాధారణంగా చిన్న చిన్న గర్ల్స్ ఈ ఫ్రాక్ వేసుకొని వస్తారు కదా వాళ్ళు సడన్ గా చేయరు
ఈ బాయ్స్ ఫస్ట్ చేసిన తర్వాత వాడు ఫాలో అవుతారు. వాడికి ముందు మనం గర్ల్స్ కి చూపించకూడదు. సో ఇలా ఉన్నారు. నెక్స్ట్ బి బాట్ క్యాట్ క్యాట్ ఈడికి అబ్జర్వ్ చేయండి. వాళ్ళు ప్రతిరోజు ఎలాగ చేస్తారు ఈడికి అబ్జర్వ్ చేయండి. క్యాట్ 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 డాగ్ 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 ఎలిఫెంట్ ఎలిఫెంట్ అలా కాదు ఇలా నిల్చొని ఇలా నిల్చో నిల్చొని ఎలిఫెంట్ ఒక దగ్గర నిల్చొని ఇలా రాకూడదు నిల్చో ఎలిఫెంట్ 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 చూసారా పెద్దోడికి అబ్జర్వ్ చేసి వాడు చేస్తున్నాడు. టీచర్స్కి ఇది కష్టం ప్రైవేట్ స్కూల్లో. గవర్నమెంట్ స్కూల్లో ఎంతో కొంత ఆరుస్తారు కానీ ప్రైవేట్ స్కూల్లో కొద్దిగా కష్టం. ఎందుకంటే సింపుల్ సిట్టింగ్ డైలీ ఈటింగ్ మంత్లీ గెట్టింగ్ ఏలో నడుము బిగించి డోర్ క్లోజ్ చేసి ఫ్యాన్ 5 ఆన్ చేసి ఈ చిన్న చిన్న పిల్లలకి కొద్దిగా అరుపు అయితే ఆ టీచర్ ఎలా ఉన్నారా ఏంటి అన్నది పాఠాలు చెప్పేది హెడ్ మాస్టర్కి తెలిసిపోతుంది. ఎందుకంటే క్లాస్లో మొత్తం అంతా లిప్స్ ఎండిపోయి ఉంటుంది. గొంతు అది ఒక రకం ఉంటుంది. మాస్టరు వస్తాను అని అన్నప్పుడు బాగా పాఠాలు చెప్పడం అందుకే ఆ గొంతు అలా ఉంది అని అనుకోవాలి హెడ్ మాస్టర్. సో ఇలాంటివి ఇది యాక్షన్ ప్లాన్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అంటాం. ఏమంటాం అంటే చిన్న పిల్లలకి యాక్షన్ తని చెప్పితేనే ఇంగ్లీష్ వచ్చేది, లేకపోతే ఇంగ్లీష్ రానే రాదు. ఇప్పుడు ఇంకోటి ఏది నాన్న ముందు వాట్ ఈజ్ నేను ఇలాగ ఇలా నాకు చూడండి అక్కడ అలాగా నిల్చో. వాట్ ఈజ్ యువర్ నేమ్ 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 ఏది 15 సార్లు అండి వాట్ ఈజ్ యువర్ నేమ్ వాట్ ఈజ్ అను ఈమె నెక్స్ట్ వచ్చింది 15 సార్లు వేసినప్పుడు ఈమె నడుము కొద్దిగా పెయిన్ అయింది అనుకోండి నిల్చొని ఇలా రెస్ట్ చేసుకుని అని ఒకటి కొట్టావు అనుకోండి వాట్ ఈజ్ యువర్ నేమ్ వాట్ ఈజ్ యువర్ నేమ్ వస్తుందా? మరి ఎందుకు రాదు ఇంగ్లీష్? ఇచ్చాపురం దగ్గర శాంతినికేతన్ స్కూల్ ఉంటే నిన్న హాఫ్ ప్యాంట్ వేసి ఇలాంటి పిల్లలకి నేను ఇంగ్లీష్ నేర్పించాను. 200 స్ట్రెంత్ ఇప్పుడు 2000 స్ట్రెంత్ అతను రొటరీ క్లబ్ చేయమని ఇప్పుడు అంటే చెప్తున్నాను మనం సాధించే సాధించాలా అవుద్ది లేదంటే లేదు. నాకెందుకు నాకు అంటే అందరూ ఇలాగే అవుతారు. అచ్చా వాట్ ఈజ్ హూ ఈజ్ యువర్ ఫాదర్ 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 ఇలాగా హూ ఈజ్ యువర్ ఫాదర్ హూ ఈజ్ యువర్ ఫాదర్ హూ ఈజ్ యువర్ మదర్ హూ ఈజ్ యువర్ మదర్ హూ ఈజ్ యువర్ మదర్ ఇలా చెప్పి ఉంటే మీకు ఇంగ్లీష్ వచ్చి ఉంది. ఎందుకు రాదు? యు కమ్మ యు గోవా యు సిట్ట వాటరా వాటర్ యు డూయింగ్ అంటే ఇంగ్లీష్ అంతే పని అయింది. హూ ఈజ్ యువర్ హస్బెండ్ హూ ఈజ్ యువర్ వైఫ్ అండ్ ఎలా చేయాలి అని బిఎడ్ స్టూడెంట్స్ పీలర్ లో అడిగారు, కర్ణాటకలో అడిగారు. హూ ఈజ్ యువర్ హస్బెండ్ అంటే చూడండి ఇలా కూడా హూ ఈజ్ యువర్ హస్బెండ్ హూ ఈజ్ యువర్ హస్బెండ్ హూ ఈజ్ హూ ఈజ్ యువర్ హస్బెండ్ హూ ఈజ్ యువర్ హస్బెండ్ హూ ఈజ్ యువర్ హస్బెండ్ హూ ఈజ్ యువర్ హస్బెండ్ అటు చేస్తాం చూడు హూ ఈజ్ యువర్ నువ్వు నీకు ఎక్కువ చాక్లెట్ ఇస్తా హూ ఈజ్ యువర్ హస్బెండ్ హూ ఈజ్ యువర్ హస్బెండ్ హూ ఈజ్ యువర్ హస్బెండ్ అర్థంగా మరి హూ ఈజ్ యువర్ వైఫ్ అంటే హూ ఈజ్ యువర్ హూ ఈజ్ యువర్ వైఫ్ హూ ఈజ్ యువర్ వైఫ్ హూ ఈజ్ యువర్ వైఫ్ సిగ్గుపడకూడదు పిల్లలకి. పాఠాలు చెప్పినప్పుడు పిల్లలు టీచర్ సిగ్గుపడితే అందరూ అంతే డాన్సులు చేస్తారు. స్కూల్ ఈజ్ అ జూ, దానిలో పాము క్యారెక్టర్ ఎలిఫెంట్ క్యారెక్టర్ అన్ని క్యారెక్టర్ వాళ్ళు పిల్లలు ఉంటారు. దానికి సైకాలజీ స్టడీ చేసుకుని ఆ టీచరే కన్సల్ట్ టీచర్ పాఠం చెప్పాలి. ఇది యాక్షన్ ఇంగ్లీష్ అవుతుంది, స్పోకెన్ ఇంగ్లీష్ అవుతుంది, రెండు రకాలు. మేము అది భాగం చేసి
ఒకటి అవుతుంది యాక్షన్ ప్లాన్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్. ఆ మూడు సీడీలు చేశాను, పార్ట్ 1, 2 and 3 అని ఆ బుక్కి. సో దానిలోన నేనేం ఆశించానంటే, ఈ చిన్న చిన్న పిల్లలకి ఇంగ్లీష్ రావాలంటే అది యాక్షన్ ప్లాన్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ రైట్ ఫ్రమ్ ఎల్కేజీ టు. నర్సరీ అంటే అది ప్లేవే, ఇది ఏ, ఇది పి, పిఎల్ఈ అని ఇచ్చాము. ఏది లెటర్స్ ఇచ్చాము, పెద్ద పెద్ద లెటర్లు ఇలా పట్టుకుని నిల్చుంటారు. ఆవిడ పిల్లలు వాట్ ఈజ్ దిస్ అన్నాం అనుకోండి, యాపల్ 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 అంటారు, అవునా కదా. దట్ ఈజ్ ఎ ప్లే వే, నర్సరీ ఈజ్ ప్లే వే. కానీ ఎల్కేజీ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు పిల్లలకి ఇంగ్లీష్ నేర్పించడట్లు అయితే అది మాత్రం ఈ యాక్షన్ ప్లాన్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అవసరం. అర్థమైందా? నిజాలండి కూర్చో. ఇప్పుడు ఇప్పుడు ఎలాగ చాక్లెట్, మొత్తం అంతా ఇంట్లోనే చాక్లెట్, అప్పుడు వరకు లేదు. ఈ తాత ఇవ్వడు, బాగా వినాలా మళ్ళా యాక్షన్ మళ్ళా పిలుస్తా. అయింది తర్వాత సిట్యువేషనల్ ఇంగ్లీష్. సిట్యువేషనల్ ఇంగ్లీష్ అంటే మీకు రైట్ ఫ్రమ్ 6th క్లాస్ టు ఎనీ థమ్ ఇంప్రెస్. మాకు బంజర హిల్స్ లో ఈ బంజరగుట్ట దగ్గర స్లటర్ హౌస్ ఉంది. ఆ బంజర హిల్స్ లో సిబిఎన్ ఇండియా అని ఉంది, క్రిస్టియన్ బ్రాడ్కాస్టింగ్ నెట్వర్క్ అని, జూబ్లీ హిల్స్ దగ్గర ఉంటే ఇటుపక్క కూడా ఒకటి ఉంది, పెద్ద చర్చ్ ఉంది. ఆ ఏరియాలో ఈ స్లటర్ హౌస్ మేక మాంసం ఈ కోడి మాంసం కొట్టిన వాళ్ళు వాళ్ళు డైరెక్ట్ ప్యాకింగ్ చేసి ముందు నుంచి ఇంటర్ ఫోన్ చేసి ఉంటారు కదా, మోటార్ సైకిల్లో వచ్చేసి అందరికీ ఇంట్లో ఒక్కొక్కటి ఒకటి ఇచ్చేసి వెళ్ళిపోతారు. వాడు నెలకి ఎంత డబ్బులు అని వాడికి ఇస్తారు అన్నమాట. అలాంటి ఆయన అన్నాడు, నేను కార్లో వెళ్తే బాబు మేక మాంసం ఉందా, ఒక కిలో కట్టు కట్టించి ఈ ఇక్కడ పెట్టి డ్రైవర్ దగ్గర ఇచ్చి అంటే అది పెట్టించి డ్రైవర్ వెళ్తే, సార్ నాకు ఇంగ్లీష్ రాదు ఏం చేయాలా సార్ అన్నాను, ఇంగ్లీష్ రాదా నా ఇంటికి రా అని నేను చెప్పాను. అది మా ఇంటికి వచ్చాడు. వచ్చినప్పుడు నేను ఇలాగే ఒక చిన్న బుక్ ఇచ్చి వాడికి ఒక అర్థం ఎట్లుగా వాడికి కూర్చోబెట్టి ప్రాక్టీస్ చేయించాను అనమాట. రోల్ ప్లే ROLE PLAY రోల్ ప్లే. అ స్టూడెంట్ టు ఏ టీచర్, అ పేషెంట్ టు ఏ డాక్టర్, ఆన్ టెలిఫోన్, అట్ ద రైల్వే స్టేషన్, ఇలాంటివి ఉంటాయి. అది ప్రాక్టీస్ చేయాలి. చిరంజీవి శంకరదాద ఎంజీనియర్స్ లో అర్థం ఎదురుగా ఎలాగో ప్రాక్టీస్ చేస్తారు, సిమిలర్లీ అదే టైపు ప్రాక్టీస్ చేయరు. ఇతనే స్టూడెంట్, ఇతనే టీచర్, ఇతనే డాక్టర్, ఇతనే పేషెంట్ అని అలాగే ప్రాక్టీస్ చేయించారు. 1 month లో వాళ్ళ ఇంగ్లీష్ వస్తే అప్పుడు ల్యాండ్ లైన్ ఫోన్ కొన్నాడు. ఆ షాక్ ఉంటాయి, ఇది మా అనుభవం. అయితే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే యాక్షన్ ప్లాన్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ ఫస్ట్ రైట్ ఫ్రమ్ ఎల్కేజీ టు ఫిఫ్త్ క్లాస్ వరకు మాత్రమే పరిమితము. నెక్స్ట్ అవుతుంది సిక్స్ టు ఎనీ థమ్ ఇంప్రెస్ ఇన్ ద వరల్డ్. అయితే ఈ సిట్యువేషనల్ ఇంగ్లీష్ ఎలాగ సార్ అంటే, సిట్యువేషనల్ ఇంగ్లీష్ అవుతుంది 4. ఒకటి అవుతుంది జనరల్గా లీస్నింగ్ స్కిల్, రీడింగ్ స్కిల్, స్పీకింగ్ స్కిల్ వస్తుంది, రైటింగ్ స్కిల్. ఓకే, LRSW స్పోకెన్ ఇంగ్లీష్లో బిఏడు డిఏడు వాళ్ళకి చెప్తారు LSRW. ఓకే, LSRW వాళ్ళకి లీస్నింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. కానీ స్పోకెన్ ఇంగ్లీష్ మాత్రం చేయడం అసలు వస్తే ఫస్ట్ లీస్నింగ్ రావాలి, తర్వాత రీడింగ్ వస్తుంది, తర్వాత స్పీకింగ్ వస్తుంది, లాస్ట్ లో రైటింగ్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే సార్ మరి లిసనింగ్ స్కిల్ డెవలప్మెంట్ చేయాలంటే మరి ఎలా చేయాలా? లిసనింగ్ స్కిల్ డెవలప్ చేయాలంటే జార్జ్ బర్నార్డ్ షో సేస్ దట్ ఎ గుడ్ లిసనర్ బికమ్స్ ఎ గుడ్ స్పీకర్. బాగా వినగలిగిన మనిషి మంచి స్పీకర్ అవుతాడట అని చెప్తున్నా. మీరు వినడం కెపాసిటీ ఎక్కువ పెంచుకోవాలా? మీరు ఇప్పుడు కూర్చున్నారు, మీరు అనుకుంటారు ముసలోడికి కనబడ్డరు నేను ఎలా కూర్చున్నా సరిపోద్ది అంటే, ఎవరు ఎలా కూర్చున్నారని కూడా నేను చెప్పేస్తాను. సార్ నేను ఎలా కూర్చున్నాను మీరు చెప్పండి సార్, నేను ఎలా కూర్చున్నాను చెప్పండి సార్ అంటే మీరు చెప్తా. ఎందుకంటే పోస్టర్స్ గ్యాస్టర్స్ తెలియకుండా మేము ఏం చెప్పము. నాది కన్ను ఇలా కలిపే జిగ్జాగ్ ఇలాగే పాఠాలు తిన్నాం. మాకు ఇది ట్రైనింగ్ లో ఒక ఇన్స్ట్రుమెంట్ మాకు ఇచ్చేది ఒకటి. అదేగా మీరు బెండ్ అయ్యి ఇలా నిల్చోకూడదు, ఇలా కూర్చోకూడదు. ఎప్పుడైనా కూర్చున్నప్పుడు ఆర్మీలాగా ఇలాగా స్ట్రైట్ కూర్చోవాలి.
chest will be upside, upwards, and the spinal cord should be straight. Listening skill is very important. ఇప్పుడు కొంతమంది మీటింగ్లో పెద్ద పెద్ద ఫిలిం ఫెస్టివల్ ఇలా అవుతూ ఉంటాయి, నేను అది చూస్తూ ఉంటాను. రజనీకాంత్ ఎప్పుడైనా ఎవరైనా చెప్తే ఇలా ఇలా కూర్చుంటారు. అతనిది ఇదే కాన్స్టెంట్స్ బాడీ లాంగ్వేజ్. చిరంజీవి లెగ్ ఇలాగ పెట్టి ఇలా ఉంటాడు, ఇలా కూడా చూసినప్పుడు అది ఒక కన్సెంటర్స్ బాడీ లాంగ్వేజ్. వెంకటేష్ అంటే ఒక బబుల్ గమ్ పెట్టి ఉంటాడు, ఇది ఒక కన్సెంటర్స్ బాడీ లాంగ్వేజ్. కొంతమంది ఇది ఉంటే కూడా కన్సెంటర్స్ అంటే వింటున్నాడు. ఇదంతా కన్సెంట్రేషన్ ఉండేది. మీరు స్ట్రైట్ ఉంటే ఎప్పుడైనా మీ టీచర్ కానీ లెక్చరర్ కానీ ఎవరైనా వచ్చి పాఠాలు చెప్పినప్పుడు క్లాస్ రూమ్లో మీరు ఎప్పుడు ఇలా ఉండి వింటేనే వాళ్ళకు ఉంటే నిద్ర వచ్చేస్తాయి. నిద్రదేది వాళ్ళని కూడా విండు ఇన్అటెంటివ్ అని పూర్తిగా నేను కట్ చేస్తా. గ్రీనింగ్లో పర్సనాలిటీ డెవలప్మెంట్లో అది మైనస్ మార్కే. ఆ స్టూడెంట్కి ఏమి అడిగినా ఏమి రావు, అది గ్యారంటీ. సడన్గా నేను ఇప్పుడు చెప్తాను, కొంతమంది మీరు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినప్పటికే మర్చిపోతారు. మేము పాఠాలు మా హెడ్ మాస్టర్ గారు చెప్పినప్పుడు కూడా మేము ఇలాగా ఇలా ఉండేవాడు. ఆయన చెప్పినవి మొత్తం అంతా అన్నం తిన్నప్పుడు కూడా ఇక్కడ బీటింగ్ అయ్యేది. ఇయర్లో చెప్పినప్పుడు ఆయన చెప్పిన స్టైల్ ఆ ముఖం కూడా మనది. బుక్కు పట్టుకోవడం అన్నది, బుక్కు మీరు పట్టుకోవడం అన్నది కూడా నేను కన్సన్ట్రేషన్ పేసేసి పిల్లప్పుడు ఆహా బుక్కు ఇలా పట్టుకుంటారా అని మా హెడ్ మాస్టర్ గారు డైరెక్ట్ ఇలాగ వచ్చి పాఠాలు చెప్పినప్పుడు అతను బుక్కు ఈ మూడు ఇలాగ ఉండి ఈ రెండు ఉన్నాయి కదా, ఇది థమ్ అండ్ లాస్ట్ ది, ఈ రెండు ఈ మీద ఉండి ఈ మూడు ఇలాగ ఉంటాయి. అతను హిస్టరీ చెప్పేవారు అనమాట, ఇతిహాసం. అది చెప్పినప్పుడు ఇలా చూసి ఇలా పాఠాల్లో మాకు చెప్పేవారు అనమాట. ఒక చాక్ పీస్ పట్టుకోండి, ఇంపార్టెంట్ పాయింట్ అది బ్లాక్ బోర్డ్లో రాసేవారు. ఓహో బుక్కు ఇలాగ పట్టుకోవాలా అని కూడా గ్రహించిన రోజులు ఉన్నాయి మాకు, అర్థమైందా? సో అందుకు ఎప్పుడైనా కన్సన్ట్రేషన్ పెంచుకోవాలంటే ఏకాగ్ర చిత్తం. ఏకాగ్ర చిత్తం అంటే మీ మనసు ఉన్న డైరెక్ట్ ఏ మనిషి చెప్తున్నాడు అనేది తెలుసుకోవాలంటే మీరు స్ట్రైట్ ఉండాలి. మరి యోగా చేసి లాభం ఏంటి? యోగా చేసి లాభం లేదు, లేదు కదా. దీనిలో మరి ఏం వెళ్ళి ఉంది? మీరు ఏదైనా సరే పూర్వంలో సన్యాసులు కూడా వాళ్ళు గురువులు పాఠాలు చెప్పినప్పుడు కూడా స్ట్రైట్ ఇలా వినేవాడు. మీరు చూడండి టీవీలో సీరియల్స్ చూస్తూ ఉంటారు, అర్థమైందా? దానిలో కూర్చున్న పోస్టర్స్ మీరు చూస్తే అప్పుడు తెలుస్తాయి. అందుకు ఏ గుడ్ లిసనర్ బికమ్స్ ఏ గుడ్ స్పీకర్, బాగా వినగలిగిన మనిషి మంచి స్పీకర్ అవుతాడట అని జార్జ్ బెర్నార్డ్షో అని ఒక హ్యూమరియస్ రైటర్ ఆఫ్ ది వరల్డ్ అతను ఆటోబయోగ్రఫీలో రాశారు. ఇది లిసనింగ్ స్కిల్. అయితే మాస్టర్ గారు మరి లిసనింగ్ స్కిల్ ఎలాగ డెవలప్మెంట్ చేయాలి, లిసనింగ్ స్కిల్ ఎలాగ డెవలప్మెంట్ చేయాలంటే ఫస్ట్ అవుతుంది థియోరిటికల్ ప్రాక్టికల్. థియోరిటికల్ అంటే మాకు ఫ్లూయెన్సీ కావాలా, లిసనింగ్ స్కిల్ డెవలప్ చేయాలా అంటే రోజు మీరు టీవీ చూస్తున్నారు కదా, టీవీలో ఏం చూస్తున్నారు నేను చెప్పిన మాన సరోవరం పవిత్రవంతం అగ్నిగుండం చూస్తే మీకు స్పోకెన్ ఇంగ్లీష్ రావు నాకు తెలుసు. మా ఇంట్లో కూడా ఒక ముసలి ఉండేది, ఆడ కూడా అదే చూసింది, అమెరికాలో ఉంది. నేను చెప్పేది ఏంటంటే టీవీలో చూసిన విషయాలు మీరు ఎంచాల. న్యూస్ NEWS న్యూస్ అంటారు. ఆ న్యూస్ ఎందుకు వినాలి అంటే మీరు న్యూస్ చేసినప్పుడు న్యూస్, నేను కూడా జూబ్లీహిల్స్ లో ల్యాబ్ లో మేము న్యూస్ రీడర్స్ కి కోచింగ్ ఇస్తాం. ఇలాగ స్టూడియోలో రెండు కెమెరా ఉంటాయి, ఇలా కెమెరా. నాకు ఫస్ట్ మా టీవీలో ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు ఫస్ట్ టైం ఆ స్టూడియోకి వెళ్ళాను. స్టూడియో ఏంటి అన్నది 46 సంవత్సరాల వరకు నేను ఎప్పుడు ఏ స్టూడియోకి వెళ్ళే, అర్థమైందా? వాళ్ళు ఒకసారి ఇన్వైట్ చేస్తే హెచ్ఎం టీవీ అండ్ ఈ మా టీవీకి వెళ్తే ఆ లోపల ఇక్కడ ఒక కెమెరా అక్కడ ఒక కెమెరా ఉంది. నేను అబ్జర్వ్ చేశాను కానీ వాళ్ళకి ఏమీ అడగలే. ఈ కెమెరా ఏమొస్తుంది, ఇలా వస్తుంది కదా,
ఇది ఢిల్లీ దూరదర్శన్ కేంద్ర మ్యూజిక్ వస్తుంది, అర్థమైందా? మ్యూజిక్ వచ్చినప్పుడు ఈ కెమెరా ఏం చేస్తాడు, ఇది మెరిగో రౌండ్ చేయాలి అంటాం, రౌండ్ అబౌట్ చేయర్, ఈ తిరుగుతాయి కదా దానికి ఇంగ్లీష్ లో మెరిగో రౌండ్ చేయర్ రౌండ్ అబౌట్ చేయర్ అంటాం. అది ఇలాగ రౌండ్ ఉంటాయి కదా, ఇతను ఈ పెన్ను ఇలాగ పట్టుకొని ఆ అందులో ఆ మ్యూజిక్ కంప్లీట్ అయ్యే వరకు ఇలా చూస్తాడు. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇతను ఇలాగ స్టైల్లో తిరుగుతాడు అనమాట, ఇలాగ గుడ్ మార్నింగ్ ద మెయిన్ హెడ్లైన్స్, ద ప్రైమ్ మినిస్టర్ మిస్టర్ నరేంద్ర మోడీ హ్యాజ్ విజిటెడ్ టు రష్యా, ద రష్యన్ ప్రెసిడెంట్ హ్యాజ్ రిసీవ్డ్ హిమ్ ఇన్ ద ఎయిర్పోర్ట్ మాస్కో, ద సునామీ ఇస్ లైక్లీ టు హ్యాపెన్ బై 24 అవర్స్, దట్స్ అండ్ ద బులెటిన్, హ్యావ్ ఎ నైస్ డే, గుడ్ నైట్. అప్పుడు మ్యూజిక్ వస్తుంది, ఆయన తిరిగేది ఇది ఫేషియల్ ఎక్స్ప్రెషన్. ఫేషియల్ ఎక్స్ప్రెషన్ అంటే మీరు దానిలో గ్రహించేది ఏంటంటే, ఫస్ట్ అవుతుంది ఫేషియల్ ఎక్స్ప్రెషన్, నంబర్ 2 ఈజ్ యాక్సెంట్. యాక్సెంట్ అంటే ప్రొనౌన్సియేషన్, ఉచ్చారణం. ఇలాగ అన్నప్పుడు ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఇలా వస్తుంది. గుడ్ మార్నింగ్ ద మెయిన్ హెడ్లైన్స్, ద ప్రైమ్ మినిస్టర్ మిస్టర్ నరేంద్ర మోడీ హ్యాజ్ విజిటెడ్ టు రష్యా, ద రష్యన్ ప్రెసిడెంట్ హ్యాజ్ రిసీవ్డ్ హిమ్ ఇన్ ద ఎయిర్పోర్ట్ మాస్కో. కానీ సునామీ వచ్చినప్పుడు యాగ్రో క్లోజ్ చేసి చెప్పాలి ఒకేసారి, సునామీ ఇస్ లైక్లీ టు హ్యాపెన్ బై 24 అవర్స్, దట్స్ ఎండ్ ద బులెటిన్, హ్యావ్ ఎ నైస్ డే, గుడ్ నైట్. హ్యాపీ న్యూస్ హ్యాపీగా చెప్పాలి, సరో న్యూస్ సరోగా చెప్పాలి, ద సునామీ ఇస్ లైక్లీ టు హ్యాపెన్ బయట ఉతికిరా. సునామీ అంటే అంత సరదా ఏంటరా అని ఉతికిరా బయట. అందుకు మేము న్యూస్ ఇచ్చినప్పుడు అందులో వినండి ఎంత ఇదిగా వస్తాయి. గుడ్ మార్నింగ్ ద మెయిన్ హెడ్లైన్స్, ద ప్రైమ్ మినిస్టర్ మిస్టర్ నరేంద్ర మోడీ హ్యాస్ విజిటెడ్ టు రష్యా, ద రష్యన్ ప్రెసిడెంట్ హ్యాస్ రిసీవ్డ్ హిమ్ ఇన్ ద ఎయిర్పోర్ట్ మాస్కో, ద సునామీ ఇస్ లైక్లీ టు హ్యాపెన్ బై 24 అవర్స్, దట్స్ ఎండ్ ద బులెటిన్, హ్యావ్ ఎ నైస్ డే, గుడ్ నైట్. నోకియా ద సర్వో కనెక్టింగ్ ద పీపుల్ వస్తుంది టీవీలో, నోకియా ద సర్వో కనెక్టింగ్ ద పీపుల్ వస్తుంది టీవీలో, మీరు విని ఉంటారు. రేమండ్ ద సిన్సినాటి 25 అ కంప్లీట్ మ్యాన్, డిస్కవరీ ఛానల్ వస్తుంది, డిస్కవరీ ఛానల్ 86 లో మేము ఇచ్చిన వాయిస్ ఇప్పుడు వరకు వస్తుంది, మీరు కావాలంటే మీరు చూడండి, నేను ఇక్కడే ఉంటా. ఎలాగంటే ఒక టైగర్ స్లోలీ వెళ్ళి ఒక లేడీని అటాక్ చేస్తుంది, లేడీ అంటే జింక, జింకకి అటాక్ చేసినప్పుడు అక్కడ స్లోగా వాయిస్ వస్తుంది ఇలాగ, దిస్ టైగర్ మూవ్స్ అరౌండ్ ద ఫారెస్ట్, దిస్ టైగర్స్ ఆర్ ద హంటర్స్, ద హంట్ ద అదర్ అనిమల్స్, ద మంకీస్ ఆర్ కమింగ్, ద మంకీస్ డ్రింక్ ద వాటర్ ఫ్రమ్ దిస్ పాండ్. ఆ పిక్చర్ స్లోగా వచ్చి ఆ సైడ్ లో ఇలాగ వాయిస్ వస్తాయి. అందుకే క్రిస్టియన్ స్కూల్స్ లో సెయింట్ యాన్స్, సెయింట్ జోసెఫ్ మిషనరీ స్కూల్స్, రోమ్ పండ్ నుంచి నడిచే మిషనరీ స్కూల్స్ ఉన్నాయి కదా, అక్కడ ఒక ఫాదర్ ఉంటాడు ఇలాగ గౌన్ వేసుకొని. అలాంటి స్కూల్లో సాధారణంగా ఈ డిస్కవరీ ఛానల్ అంతా 1 గంట నుంచి 1 గంట 30 వరకు ఈ చిన్న చిన్న పిల్లలకి అక్కడ కూర్చోబెట్టి ఆడిటోరియంలో ఆ డిస్కవరీ ఛానల్ వినిపిస్తూ ఉంటారు అన్నమాట, అర్థమైందా? అలాంటి వినిపించినట్లయితే ఆ పిల్లలకి ఇంగ్లీష్ వస్తుంది, ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు పిక్చర్ చూస్తారు, తర్వాత స్లోగా వాయిస్ వస్తుంది, ఆ వాయిస్లో ఈ యాక్షన్ అది ఫాలో అవుతూ, ఆ యాక్టివిటీస్ ఫాలో అవుతూ, ఈ ప్రొనౌన్సియేషన్ చూస్తూ అర్థం చేస్తూ ఆ ఇంగ్లీష్ మాట్లాడడానికి ఛాన్స్ ఇస్తున్నారు ఒకటి. రెండోది, ఈ న్యూస్లో మీరు చూసుకుంటారు ఫేషియల్ ఎక్స్ప్రెషన్. ఫేషియల్ ఎక్స్ప్రెషన్ అంటే ఈ రెండు ఐబ్రో ఉంది కదా, ఈ ఐబ్రో ఒకటి ఇంటోనేషన్ స్ట్రెస్ గా ఫాలో అవ్వాలి. ఇప్పుడు తెలుగులో మీరు మాట్లాడతాం, ఏమిటి మీరు బోన్ చేశారా అంటాం, ఐబ్రో ఫంక్షన్ అవ్వకుండా మాట్లాడడం చూద్దాం. ఒక్కటి ఐబ్రో ఫంక్షన్ అవ్వకుండా మాట్లాడేది ఓన్లీ ద ప్రైమ్ మినిస్టర్ ఈజ్ చంద్రశేఖర్. చంద్రశేఖర్ ముఖం చూస్తే ఐబ్రో ఫంక్షన్ అవ్వకుండా అతను ఒక్కటే స్పీచ్ ఇచ్చేది. మరి ఎవరు ఈ భారత్లో నేను చూడలేదు ఈ ప్రైమ్ మినిస్టర్, అందరు ప్రైమ్ మినిస్టర్ ఇలా ఎత్తి మాట్లాడతారు, ఇలా డౌన్ చేసి ఇలా ఎత్తి, హ్యాడ్ యువర్ లంచ్ సార్ అంటాం, ఐబ్రో లేకపోతే మనం మాట్లాడతాం. ఇలాంటివి కొన్ని ఉన్నాయి. అలాగే పివి నరసింహరావు కూడా, అతను కూడా ఐబ్రో ఎత్తకుండా మాట్లాడేది అతను కూడా. అందుకు ఈ ఐబ్రో ఫంక్షన్ అవుతుంది, ఒకటి ఇంటోనేషన్ స్ట్రెస్, ఇంటోనేషన్ స్ట్రెస్, ఇంటోనేషన్ స్ట్రెస్. అలా గుడ్ మార్నింగ్ ద మెయిన్ హెడ్లైన్స్, చూడండి వాయిస్ ఎలాగొస్తాయి, గుడ్ మార్నింగ్ ద మెయిన్ హెడ్లైన్స్,
The Prime Minister has visited to Russia. The Russian President has received him in the airport of Moscow. The tsunami is likely to happen by 24 hours. Let's end the bulletin. Have a nice day. Good night. Ante ilaga intonation stress ilaga vastundi. Intonation stress ante rising voice falling voice high pitch voice low pitch voice to uttaranam cheyala. ఇప్పుడు మీరు తెలుగు మాట్లాడడం కూడా ప్లేయర్ గా మాట్లాడుతున్నారు. నన్ను మాట్లాడేది ఏమిటి, మీరు ఫోన్ చేశారా, అది ఇది ఎలా ఉంది, ఏ సార్ మీరు ఫోన్ చేశారా అంటే స్టైల్ లేదు. దానికి స్టైల్ అన్నది స్పీకింగ్ స్టైల్ కి ఇంగ్లీష్ లో ఒక వన్ వర్డ్ ఉంది, DICTION, డిక్షన్ అంటారు. డిక్షన్ DICTION, డిక్షన్ డిక్షన్ మీన్స్ ద స్టైల్ ఆఫ్ స్పీకింగ్. అందుకు ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఫస్ట్ గ్రహించాలా, తర్వాత న్యూస్ చూసినప్పుడు యాక్సెంట్ ఫాలో అవ్వాలా. యాక్సెంట్ అంటే ఏంటి, ఇది కొద్దిగా చూడు నాన్న, చూడండి కొద్దిగా అది యాక్సెంట్ మీన్స్ ప్రొనౌన్సియేషన్ ఆర్ ఉచ్చారణము. మీరు అవర్స్ అంటారు కానీ అది అవర్స్ కాదు, అది ఆర్స్ ఆర్ యుఆర్ఎస్ ఆర్స్. ద సైక్లోన్ ఇస్ లైక్లీ టు బి హ్యాపెన్ బై 24 hours అన్నారు కానీ అవర్స్ అనకూడదు. అలాగే ఓ యుఆర్ ఈస్ టు బి ప్రొనౌన్స్డ్ ఎస్ ఆర్ ఆర్ యుఆర్ ఆర్ యుఆర్ ఆర్ అంటే సార్ PRIME, Prime Minister, but not Prime Minister. ఆరు ఎప్పుడైనా లాస్ట్ గాని మిడిల్ గాని ఉంటే ఉచ్చారణం చేయరాదు అని గ్రామర్ లో మేము రాశాం. నేను రాసిన ఒక గ్రామర్ బుక్ మీకు ఇక్కడ దొరుకుతాయి. హిడెన్ ట్రెజర్ HIDDEN, హిడెన్ ట్రెజర్ TREASURE. ఆ గ్రామర్ బుక్ లో ఫొనెటిక్స్ కూడా కొన్ని ఇచ్చున్నాము, దానిలో మీరు అది ఫాలో అవ్వండి. TREASURE, ట్రెజర్ అన్నారు కానీ ట్రెజర్ అనకూడదు. ఆర్ అన్నది ఉచ్చారణం రాకూడదు, లాస్ట్ కానీ మిడిల్ కానీ. కానీ దానిలో మేము ఏమని ఇచ్చామంటే వెన్ ఆర్ కమ్స్ బిఫోర్ ఏ ఆర్ బిఫోర్ ఈ, అంటే ఈ ముందు గాని ఏ ముందు గాని ఆర్ వస్తే అది ఉచ్చారణ ఇస్తుంది. అంటే RIT RAT, RATION రాషన్, సౌండ్ ఇస్తుంది బిఫోర్ ఏ బిఫోర్ ఈ. ఇప్పుడు RATION, ఏ బిఫోర్ ఏముంది, ఆర్ ఉంది రేషన్, కానీ అదే DREW డ్రివ్, ఈ ముందు ఆర్ ఉంది. సో బిఫోర్ ఏ గాని బిఫోర్ ఈ గాని ఆర్ ఉంటే ఉచ్చారణ చేస్తుంది, అంటే DREW డ్రా, DREW డ్రివ్. సిమిలర్లీ RATION రేషన్ ఇస్తుంది సాంగ్. కానీ ఆఫ్టర్ IOU ఇట్ డస్ నాట్ గివ్ ఎనీ సాంగ్. అంటే సపోజ్ వార్ ఉంది, ఐఆర్ఓఎన్ ఆర్ సాంగ్ ఇవ్వదు, ఐ రన్ అనకూడదు, ఐఆన్ ఐఎని అనాలి కానీ ఐఎని బట్ నాట్ ఐరని, అక్కడ ఆర్ సాంగ్ రాదు. అలాగే ORGANISATION ఆర్గనైజేషన్, బట్ నాట్ ఆర్గనైజేషన్, ఆర్గనైజేషన్ అన్నది కానీ ఆర్గనైజేషన్ అనకూడదు. అలాగే UNIFORM యూనిఫామ్, బట్ నాట్ యూనిఫార్మ్. సో నాకే నేను ఇప్పుడు ఇచ్చాను, ఇప్పుడు అంటే బ్యాంక్ కోచింగ్ మీరు తీసుకుంటారు కదా, దానిలో ఫైండ్ అవుట్ ద ఎర్రర్ అని ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది, దానిలోన ఇవి మీరు ఫాలో అవ్వాలి. అంటే AEIOU ఉంది కదా వవర్స్, బిఫోర్ ఏ గానీ బిఫోర్ ఈ గానీ ఆర్ కామ్స్ ఇట్ గివ్స్ సమ్,
ఆఫ్టర్ ఐఓయు ఇట్ డస్ నాట్ గివ్ ఎనీ సౌండ్. అంటే ఐఆర్ఓఎన్ ఐఆన్ ORGANISATION ఆర్గనైజేషన్ ORGAN ఆర్గన్ బట్ నాట్ ఆర్గన్. అలాగా UNIFORM యూనిఫామ్ బట్ నాట్ యూనిఫార్మ్. సో ఇలాంటి మీరు అది యూ హ్యావ్ టు ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ దిస్ న్యూస్. న్యూస్ లో విన్నప్పుడు ఫేషియల్ ఎక్స్ప్రెషన్ యాక్షన్ అండ్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఫాలో అవుతూ న్యూస్ వినాలి. న్యూస్ విన్నప్పుడు కూడా మీరు చిన్న బాకీ ఖాతాలో ఉన్నాయి కదా, చిన్న బుక్ అడ్రస్ రాస్తారు, ఆ చిన్న బుక్ లో మీరు పాకెట్ బుక్ లో మీరు పెన్సిల్ తో ఓహో ఎక్స్ఓ యుఆర్ఎస్ ఆశా ఇది అవర్స్ కాదు అని అక్కడ ఇంగ్లీష్ ఇంగ్లీష్ మీకు ప్రొనౌన్సేషన్ రాకపోతే తెలుగులో రాసుకోండి. నేను ఇంగ్లీష్ వెళ్ళినప్పుడు మీ వయసులో నేర్చినప్పుడు నన్ను నేను ఇదే ఇలాగే ఇలాగ చేయడం వల్ల నాకు ఇంగ్లీష్ వచ్చింది కాబట్టి నా అనుభవం బట్టి నేను బుక్ రాశా అవుట్స్టాండింగ్ విత్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని. అది ప్రాక్టికల్ కమ్యూనికేషన్ స్కిల్ అని మేము ఇచ్చాము. నేను చూపించాను కదా ఫోటో నిజాంబాద్, అది ప్రాక్టికల్ ఫ్లెక్సీ అది వెంటనే పట్టుకుని వచ్చారు. ప్రాక్టికల్ కమ్యూనికేషన్ స్కిల్ అది ప్రాక్టికల్ వే ఆఫ్ మెథడ్ లో మీరు వెళ్ళాలి. కానీ థియరటికల్ మెథడ్ వెళ్ళి బై హార్ట్ చేసుకుని ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్ నేర్చుకున్నాడంటే అవదు. కోర్టు స్టాంప్డ్ పేపర్ తీసుకురాంటే నేను సైన్ అండ్ సీల్ ఇచ్చి సంతకం చేసి వెళ్ళిపోతాను ఒకవేళ వచ్చినట్టు అయితే నాకు చెప్పండి. సో ఇక్కడ మెయిన్ అవుతుంది ఇలాగా. సో ఇన్ ఫస్ట్ అవుతుంది టీవీలో మీరు ఫస్ట్ న్యూస్, ఫస్ట్ న్యూస్ వినాలి. ఓకే లిసనింగ్ స్కిల్లో న్యూస్ వింటూ ఐ కాంటాక్ట్ చూస్తూ మీరు అవి ఇంపార్టెంట్ ప్రొనౌన్సేషన్ నోట్ చేస్తూ న్యూస్ వినాలి. కొంతమంది అలాగా వింటూ ఉంటారు కానీ పక్కనే వచ్చిన పుస్తకం. ఇప్పుడు నిన్న డీటీ వన్ ఆన్ చేశాను టీవీలో, డీటీ వన్ ఆన్ చేస్తే ఇంగ్లీష్ న్యూస్ వచ్చింది. ఆ ఇంగ్లీష్ న్యూస్ రీడర్ ఎవరు, సునీత్ టాండల్ అని ఆయన కొద్దిగా గడ్డం ఉంటుంది, అతనేమో న్యూస్ రీడర్, అతను చెప్పాడు ఓహో ఇతను సునీత్ టాండల్. సో ద న్యూస్ రీడర్ ఇస్ సునీత్ టాండల్ ఆన్ డీటీ వన్ అని రాశారు. మిడిల్లో మాట్లాడితే నాకు పెద్ద కోపం. యూ కీప్ అండ్ లాస్ట్ యూ డూ వాట్ ఎవర్ యూ మై ఫస్ట్ కన్సన్ట్రేట్ టువర్డ్స్ మై టాపిక్. ఎందుకంటే మిగిలిన వాళ్ళు మొత్తం ఇబ్బంది కలుగుతాయి, నాకు కూడా ఇబ్బంది అది. అయితే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే రినీ ఖన్నా సునీత్ రాండన్ ఇలా వస్తాయి. సో గుడ్ మార్నింగ్ ద మెయిన్ హెడ్లైన్స్ అని ఇలాగా. ఇవి మీరు న్యూస్ రెగ్యులర్ విన్నట్లయితే లిసనింగ్ స్కిల్ డెవలప్ అవుతారు అని నేను ఇది మీకు ఒక లిసనింగ్ స్కిల్లో ఇది ఒక ప్లస్ పాయింట్ నేను ఇస్తున్నాను. ఓకే నెక్స్ట్ అవుతుంది క్యాప్షన్స్, CAPTIONS క్యాప్షన్స్. ఇప్పుడు నేను చెప్పాను కదా రేమండ్ సిన్స్ 1925 కంప్లీట్ మ్యాన్ అని. సో RAYMOND రేమండ్ అనాల, రైమండ్ అనుకోండి. కొంతమంది రైమండ్ అంటారు, రైమండ్ సూట్ అంటారు, రైమండ్ కాదు రేమండ్. అలాగా REYNOLD రేనోల్డ్ బట్ నాట్ రైనోల్డ్. అలాగా సింగిల్ ఎల్ ఎలాగా పలగాలి, డబుల్ ఎల్ ఎలాగా పలగాలి అంటే CANCL క్యాన్సర్ క్యాన్సర్ ఇది టీత్ నుంచి వస్తుంది. కానీ డబుల్ ఎల్ పలిగినప్పుడు టంగ్ మస్ట్ టచ్ ద రూప్ ఆఫ్ పలాటి అంటే ఎలాగా సౌ క్యూ ఇది టంగ్ మస్ట్ టచ్ ద రూప్ ఆఫ్ పలాటి. డబుల్ ఎల్ పలిగినప్పుడు ఈ టంగ్ ఇక్కడ టచ్ అయితేనే డబుల్ ఎల్ సౌండ్ వస్తుంది. అర్థమైందా? ఇది క్యాచ్ చేయాలి ఆ క్యాప్షన్స్ నుంచి. ఆ క్యాప్షన్స్ చాలా ఇంపార్టెంట్, మీరు వినడం లేదు. వాషింగ్ పౌడర్ నిమ్మా, వాషింగ్ పౌడర్ నిమ్మా, నిమా నిమా వాషింగ్ పౌడర్ అని వస్తుంది కదా, అది NIRMA నిమా అంటారు కానీ నిర్మా అని ఉచ్చారణం రానే రాదు. అలాగే మీకు రైల్వే అనౌన్స్మెంట్స్ వస్తున్నాయి, కొంతమంది రైల్వే అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు బాగా వినడం కెపాసిటీ ఉండాల. రైల్వే అనౌన్స్మెంట్ మీరు విన్నట్లయితే మీరు వినడం అక్కడ ఉండి ఎల్లప్పుడూ సెల్లే చూడడం కానీ ఈ అనౌన్స్మెంట్ ఎలాగ పలుకుతున్నానని కూడా కొద్దిగా పిల్లలకి నేను చూస్తూ ఉంటాను. హైదరాబాద్ రైల్వే స్టేషన్ ఆప్కా స్వాగత్ కర్తా హై, హైదరాబాద్ రైల్వే స్టేషన్ వెల్కమ్స్ యూ, ద ట్రైన్ నంబర్ 17208 కాచిగూడ ఎక్స్ప్రెస్ ఫ్రమ్ బెంగళూరు టు కాచిగూడ ఇస్ లైక్లీ టు అరైవ్ ఆన్ ప్లాట్ఫామ్ నంబర్ 1.
అనంతపురం అనౌన్స్మెంట్ అర్థమవుతుంది. అలాగే చెన్నై సెంట్రల్ కావడానికి కూడా డిఫరెంటే. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ ఆప్కా స్వాగత్ కర్తా హై, చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ వెల్కమ్స్ యూ, ఇలాగొస్తాయి. అలాగా ఇవి హైదరాబాద్ పలికితే, హైదరాబాద్ పలికితే ఇంటోనేషన్ ట్రాన్స్మిషన్ అంట. ఎలాగా హైదరాబాద్ హైదరాబాద్ హైదరాబాద్, ఓకే. చెన్నై సెంట్రల్ ఇస్తే గ్యాప్ ఇచ్చుకోవాలి. ఎలాగా చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ ఆప్కా స్వాగత్ కర్తా హై, చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ వెల్కమ్స్ యూ. ఫ్యూచర్ ఎంత తేడా ఉంది, చెన్నై సెంట్రల్కి హైదరాబాద్ పలకడానికి ఎంత తేడా ఉంది. అలాగా నెల్లూరు అనంతపురం ధర్మవరం ఇలాంటికి ఇంటోనేషనల్ స్ట్రెస్ లేవు. ఎలాగంటే నెల్లూరు స్టేషన్ ఆప్కా స్వాగత్ కర్తా హై, నెల్లూరు స్టేషన్ వెల్కమ్స్ యూ. అనంతపూర్ ఆప్కా స్వాగత్ కర్తా హై, అనంతపూర్ స్టేషన్ వెల్కమ్స్ యూ, ఇలాగ వస్తుంది. ధర్మవరం ఆప్కా స్వాగత్ కర్తా హై, ధర్మవరం స్టేషన్ వెల్కమ్స్ యూ. ఎప్పుడైనా విన్నారా, ట్రైన్ లో ఉంటే జాన్గర్ ఎత్తండం సమోసా తినడం ఇదే పని, కానీ ఇలాంటివి మాత్రం లేదు. నాకు పిచ్చి కోపం వస్తుంది, నేను సింగిల్ సీట్ లో కూర్చుంటాను, ఈ పిల్లల యాక్టివిటీలు చూడకూడదని నేను కళ్ళు మూసి పడుకుంటా, లేదంటే ఏదో బుక్ తీసుకొని చూస్తా. ఆ యాక్టివిటీ ఏదో పెద్ద కోపం నాకు. ఈ సెల్ ఫోన్ వచ్చి మరీ పాడు తీశారు పిల్లలకి. మీరు ఏమని అడిగారు, రోజు ఇదే పని ఏంటంటే పక్కన వస్తారు కూర్చొని టక్కమని సెల్ తీస్తారు. ఒక విజిటం బుక్ చదవడం కానీ, లేదా ఒక న్యూస్ పేపర్ ఒక ఇండియన్ ఎక్స్ప్రెస్ చదవడం కానీ, లేదంటే మరి ఏదో వాడికి అవసరం ఉన్న బుక్ చదవడం కానీ లేదు. ఒక అమ్మాయి చూశానండి, నేను కాన్పూర్ వెళ్తున్నాను, ఆ పాప నేను లోయర్ బెర్త్, ఆ పాపది యాక్చువల్లీ మిడిల్లో కూర్చుని పాప, ఆవిడ ఏదో కూర్చొని రాసుకుంటుంది, రాసింది తర్వాత ఏదో బుక్ తీసింది ఆటోమేటిక్లీ చదువుతుంది. నేను చూశా, ఏమమ్మా 12 అయిపోయింది ఇప్పటి వరకు చదువుతున్నాము ఏంటి అంటే, నో నో ఐ వాంట్ టు బికమ్ టాపర్ అన్నది. నాకు కొద్దిగా డౌట్ వచ్చింది, టాపర్ అన్నది ఎప్పుడేమో 12 గంటల వరకు చదువుతుంది, నాకు కూడా ఒక అలవాటు ఉండేది, ఈవిడ ఎక్కడ ఈ ఐసైడ్ పోతేమో అని చెప్పేసి నేను చెప్తే ఏమో టాపర్ అవుతుంది అని అని చెప్పి కరెక్ట్గా ఆమె టాపర్ అయింది కాన్పూర్కి. అర్థమైందా? సో ఎల్లప్పుడూ సెల్లే చూడడం, ఏం పని పాటు లేకపోతే ట్రైన్ వెళ్తే మనుషులు వెళ్తే ఫోటోలు తీయడం ఇలాంటి నానా న్యూసెన్స్. నేను నా కర్ర ఉందా, ఆ కర్రలో కేరపురంలో ఒక అబ్బాయి పిచ్చుకు జిఆర్పీ ఎదురుగా పిచ్చుకుంటూ కొట్టా, దాంట్లో మేము తగిలి ఉంది చూడు. ఎందుకు కొట్టానంటే, వాడు ఆడపిల్లలు వెళ్తుంటే ఇలాగ షూటింగ్ చేస్తున్నాడు, నేను వెనకలో ఉన్నాను అన్ని చూస్తున్నా. ఇది బ్యాడ్ హ్యాబిట్ కాదు, బ్యాడ్ హ్యాబిట్ కాదు. నీవు నీది డిక్షనరీలో ఏదో నువ్వేదో బాధపడు, ఆడపిల్లలు వెళ్తే నీకేం పని, నువ్వు వచ్చి ఫోటోలు తీస్తావు పెట్టుకుని దాంట్లో రెండు వేసా. అక్కడ రమేష్ అనే జిఆర్పీ ఉన్నాడు, వాడికి హ్యాండ్ ఓవర్ చేస్తే వాడు చిత్తకు బాధారు. స్లీపర్ క్లాస్ లోపల చేయిలా పెట్టుకొని చిత్తకు బాధారు. వాడికి బీటెక్ హైటెక్, మీ ప్రిన్సిపల్కి ఫోన్ చేస్తానని చెప్పేసి వెంటనే తీస్తే, సార్ ఆడ సర్టిఫికేట్ ఇవ్వడు సార్, మీరు ఫోన్ చేయకండి అని చెప్పి అతను చెప్తే నేను మరో ఊరుకున్నాను. అంత కోపం వేసింది. సెల్ ఫోన్ అన్నది ఇట్ ఈస్ నాట్ ఏ ఫుడ్ ఫర్ యూ ఆర్ ఇట్ ఈస్ నాట్ ఏ డాగ్ ఫర్ యూ. సెల్ ఫోన్ గురించి ఏం తెలుసా నేను చెప్తాను, సెల్ ఫోన్ అంటే ఎంత. సెల్ ఫోన్ ఇది నాట్ ఓన్లీ డేంజరస్ బట్ ఆల్సో డాంజరస్ టు యువర్ హెల్త్. ఎలాగంటే దానిలో 1000 రేడియన్స్ ఉంటాయి. సపోజ్ మీరు దానికి పాకెట్ లో పెట్టుకున్నారు, అది దానికి కవర్ లేదు అనుకో, లెఫ్ట్ పార్ట్ ఆఫ్ హార్ట్ ఆఫ్ ఎ మేల్ పర్సన్ ఇది వెరీ స్ట్రాంగ్ దెన్ రైట్ పార్ట్ ఆఫ్ హార్ట్ ఆఫ్ ఫీమేల్. అర్థమైందా? ఫీమేల్ ఎప్పుడు రైట్ పార్ట్ స్ట్రాంగ్ ఉంటుంది, లెఫ్ట్ పార్ట్ మేల్ది స్ట్రాంగ్ ఉంటుంది. మీరు ఒక బకెట్ నీళ్లు లెఫ్ట్ హ్యాండ్ లో పట్టుకుని ఫర్లాంగ్ వెళ్ళిపోతారు, కానీ అది రైట్ హ్యాండ్ లో పట్టుకుని వెళ్తే మీకు అలిక వస్తాయి. అలాగా మీరు ఒక కుండ నీళ్లు రైట్ హ్యాండ్ లో పట్టుకుని ఫర్లాంగ్ వెళ్ళిపోతారు, లెఫ్ట్ హ్యాండ్ లో పట్టుకుంటే ఇక్కడ గమనించుకొని మీరు వెళ్ళాలా. అర్థమైందా? ఇది దాని తరువాత రిఫ్లెక్ట్. తర్వాత హూ లిజన్స్ ఎఫ్ఎం సాంగ్ మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ హీ ఆర్ షీ విల్ బి కంప్లీట్లీ డెఫ్ ఆఫ్టర్ 6 మంత్స్. ఎందుకంటే దానిలో రేడియన్స్ ఉంటాయి, మా లోపల ఇయర్ డ్రమ్ ఉంది, ఆ ఇయర్ డ్రమ్ పరాసనం ఉంటాయి కాబట్టి దానికి క్రాక్ ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఎర్త్ క్వేక్ ఎలా అవుతుంది, ఓవర్ హీట్ ఎక్కడ ఏ ఏరియాలో ఓవర్ హీట్ ఉందో అక్కడ ఆ గోడ క్రాక్ ఇస్తుంది. మరి మిగిలినవి ఏదు, ఎందుకంటే ఓవర్ హీట్ వల్ల అది క్రాక్ అయింది. అలాగే ఇది పలాసనగా ఉంటుంది,
సాఫ్ట్ ఉంది కాబట్టి అది క్రాక్ ఇస్తుంది. అందుకే ఎఫ్ఎం సాంగ్ హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ వినకూడదని డిస్కవరీ ఛానల్ లో అది డిస్కషన్ జరిగితే నేను అది నోట్ చేసి పిల్లలకి చెప్తాను. ఈ రోజుల్లో దొంగడికి కూడా సెల్ ఫోన్లే. హైటెక్ బస్సు లో వెళ్తారు, ఫ్రంట్ లో మీరు మిడిల్ లో కూర్చున్నారు, దొంగడు ఎప్పుడు కూర్చుంటాడు తెలుసా? లాస్ట్ లోనే కూర్చుంటాడు. ఎందుకంటే అందరికి అబ్జర్వ్ చేస్తారు, ఎవరు పడుకున్నాడు బ్యాగ్ ఎవరు పడుకుని వెళ్ళిపోతాడు. అర్థమైందా? సో మీరేంటి ఆగా పడుకుని ఫోన్ తీసి మాట్లాడుతున్నారు అమలకు స్టైల్లో, ఏంటి ఏరా బాగున్నావా, మన నంబరా నోట్ చేసుకో 9296554582 అని అనుకోండి. ఆడు నోట్ చేస్తాడు వేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో మీరు దిగి దిగగానే ఉంగరాలు ఉన్నాయి, చైన్ ఉంది, ఏటీఎం పిటిఎం కార్డు ఉన్నాయి, చెవిలో బ్రాస్లెట్ ఉంది, సూట్ కేసు పట్టుకొని మీరు వెళ్తున్నారు. అర్థమైందా? అయితే అక్కడ సికింద్రాబాద్ దిగారు అనుకోండి. దిగిసిన తర్వాత ఈడు వచ్చి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీద మీ ఉత్తరాలే సందే ఏ కామ్ కరో ఏకైక షర్ట్ చేంజ్ కరో కరికి ఓ 40 స్టేషన్ దారా ఉస్కా హాతో మే అంగుఠియా హై చైన్ హై బ్రాస్లెట్ హై అబ్ ఏటీఎం పిటిఎం కుచ్ రతే హోగా దో మారో అందర మే పోలీస్ స్టాఫ్ కుచ్ నహీ హై లైట్ నహీ హై ఉధర్ ఖీచ్ లో మారో ఓ సాబ్ లేకే లంగర్ హౌస్ ఆ జావా అంటాడు. అప్పుడు మీరు సెల్ ఫోన్ మా దగ్గర తీసుకోదు. మీ దగ్గర సెల్ ఫోన్ ఉంది అని ఇంకొకటి తెలియకూడదు, మీరు మాట్లాడే పక్కన ఉన్న వాళ్ళకి కూడా తెలియకూడదు. ఇంకొకటి సెల్ ఫోన్ డిస్టర్బెన్స్ ఉంది. ఏంటి డిస్టర్బెన్స్ అంటే నేను గోడ పక్కనే కూర్చున్నాను, నేను టికెట్ తీసుకున్నా, రాత్రి 9 నుంచి 5 గంటలకి నేను దిగాల, నేను శుభ్రంగా అన్నం చేసి తినేసి నేను పడుకున్నాను, మీరు పక్కనే వచ్చి ఇలా కూర్చొని అత్త నేను ఎంత పోను అని నాకు గట్టిగా మాట్లాడితే నేను లెగిసిపోను, నా నిద్ర పాడైపోదు. సెల్ ఫోన్ మీరు యూఆర్ మేకింగ్ ఇన్కన్వీనియన్స్ బై మీన్స్ ఆఫ్ సెల్ ఫోన్ బై నైబర్ ఫ్రెండ్. అర్థమైందా? పక్కన ఉన్నవాడికి మీరు డిస్టర్బ్ చేస్తున్నారు. అందుకు మీరు మాట్లాడినప్పుడు ఇంకొకటి వినకూడదు. కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ నేను చూశాను, వాళ్ళు మాట్లాడతారు వినబడరు. ఇప్పుడు మీ సారు నేను వచ్చినప్పుడు బైక్ లో మాట్లాడతాను కానీ నేను వెనకలో కూర్చున్నాను నాకు వినబడలే. అర్థమైందా? సో సిమిలర్లీ ఆ యూజ్ ఆఫ్ సెల్ ఫోన్ అనేది మీరు తెలుసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ కమింగ్ ఆ డిస్కవరీ ఛానల్ ఒకటి, ఆ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళు బిజినెస్ అంధ్యా ఆర్ సిఎన్ఎన్ ప్రోగ్రామ్, కార్టూన్ నేషనల్ నెట్వర్క్ ప్రోగ్రామ్ ఆర్ బిజినెస్ అంధ్యా అంటే ఆయన హీ మ్యాన్ కార్టూన్ షో వస్తుంది కదా, ఆ కార్టూన్ షో ఒకటి వాళ్ళు రెగ్యులర్ విన్నట్లయితే మాత్రం ఇంగ్లీష్ ఖచ్చితంగా వస్తుంది, అది డౌటే లేదు. తర్వాత మీరు యూజీసీ ప్రోగ్రామ్ వెరీ ఇంపార్టెంట్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రోగ్రామ్. ఎలాగంటే ఈ బ్లాక్ బోర్డ్ లో ఆఫ్టర్నూన్ 1 గంట నుంచి 1 గంటన్నర మార్నింగ్ 5 to 5:30 యూజీసీ ప్రోగ్రామ్ వస్తుంది. దానిలో క్లాస్ రూమ్ టీచింగ్, మ్యాథమెటిక్స్ వస్తాయి, ఫిజిక్స్ వస్తాయి, ఇకనామిక్స్ వస్తాయి, పొలిటికల్ సైన్స్ వస్తుంది, ఇంగ్లీష్ వస్తుంది. అవి మీరు రోజు ఏ టాపిక్, ఇప్పుడు ఈ టాపిక్ మీకు పనికిరాదు వదిలేయండి, టీవీ ఆఫ్ చేసేయండి, నో ప్రాబ్లం. మీకు వచ్చిన పని మీరు అది ఆన్ చేసి ఇది నాకు పని వస్తుంది అది మీరు తెలుసుకొని మీ సబ్జెక్ట్కి సంబంధించిన ఉన్నది అవి ఏంటంటే మీకు వస్తుంది. నేను గ్రాడ్యుయేషన్ చదివినప్పుడు నాకు ఈ అలవాటు ఉండేది, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చదవడం. వాళ్ళు ఇస్తారు ఎవరు నాలాగా రిటైర్డ్ ప్రొఫెసర్స్ సీడీలు చేసి పంపిస్తారు అనమాట DD1 కి, వాళ్ళు ఏం చేస్తారో అది వేస్తారు, అది వేస్తే మీకు అది వస్తుంది టీచింగ్ క్లాస్ రూమ్ టీచింగ్ అనమాట. అది చాక్ పీస్ బ్లాక్ బోర్డ్ ఉంటాయి అన్ని ఉంటాయి, ఆ టీచర్ చెప్తుంటారు. అలాంటివి మీరు విన్నట్లయితే మీకు కంపల్సరీ లిస్నింగ్ స్కిల్ డెవలప్ అవుతుంది. ఈ లిస్నింగ్ స్కిల్ లో ఒక ప్రాక్టికల్ మెథడ్ ఉంది. ఏంటి అంటే మీరు తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా హిందీ అయినా ఎవరితోనైనా మీరు మాట్లాడినప్పుడు ఐ కాంటాక్ట్ ఉండాల. ఐ కాంటాక్ట్ అంటే కన్నుకి కన్ను చూసి మాట్లాడాలి తప్ప మాట్లాడినప్పుడు గోడలు కానీ ఫ్యాన్లు కానీ ఇటు కానీ అడుగు కానీ చూసి మాట్లాడకూడదు. అలాంటి వ్యక్తి ఎవరైనా సరే మీరు మాట్లాడినప్పుడు ఇలాగ గోడలు కానీ అడుగు కానీ ఇటు కానీ చూసి మాట్లాడినట్లయితే అప్పుడు మీరు స్టాంప్ కొట్టేలా, ఈజ్ ఎ కేర్లెస్ పర్సనాలిటీ, కేర్లెస్ పర్సనాలిటీ అంటే మీ మాటకి అంగీకరించడం లేదు. ఇప్పుడు కనుకి కను చూసి మీరు మాట్లాడారంటే మీరు వింటున్నారని లెక్క, లేనప్పుడు ఇక్కడ అక్కడ
చూసి చెప్పినప్పుడైతే కేర్లెస్ పర్సన్ అండి. కొంతమంది ముసలిళ్ళు నేను చూశాను ఇలా చేయి పట్టుకొని కాశీ లాడ్చే ఇలా చేయి పట్టుకొని ఆ గోడ దుక్కు వీడి దుక్కు అటు దుక్కు చూసి మాట్లాడతారు. కన్నుకి ఇలా చూసి మాట్లాడు, కన్నుకి కన్ను చూసి మాట్లాడితే దట్ ఈస్ కాల్డ్ ఇన్ ఇంగ్లీష్ కోఆపరేటింగ్ క్యారెక్టర్. అంటే నా మాటకి నువ్వు రెస్పాండ్ చేస్తున్నావు, అంటే వింటున్నావు మాట. సో సిమిలర్లీ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఐ కాంటాక్ట్. స్మైలింగ్ ట్యాక్స్ ఫ్రీ, దీనికి ఏమైనా ట్యాక్స్ ఉందా? ట్యాక్స్ లేదు కదా. కొంతమంది 100,000 రూపాయలు ఇస్తే చిరునవ్వుతో ఆహ్వానించి మాట్లాడి ఎవరు చూడలేరు. స్మైలింగ్ ఇస్ ట్యాక్స్ ఫ్రీ. ఇప్పుడు సార్ మార్నింగ్ వచ్చారు, గుడ్ మార్నింగ్, కొంతమంది ఎలా అంటారు గుడ్ మార్నింగ్ సార్ ఎలా అంటారు, కానీ సార్ వచ్చినప్పుడు చిరునవ్వుతారు సార్ గుడ్ మార్నింగ్ అని చిరునవ్వుతో వచ్చారు. గుడ్ మార్నింగ్ విషింగ్ అన్నది తెలియదా? అది ఏం సార్ మీరు ఫోన్ చేశారా అని ఇలా అడగడం ఎలాగా, ఇది బాగుందా లేదు. కానీ అదే చిరునవ్వుతో ఆలోచించి మాట్లాడలేదు, ఏం మేడం మీరు ఫోన్ చేశారా అని అంటే ఇది అడగడం ఎలాగుంది. బస్సులో మీరు వెళ్తున్నారు, వెళ్ళినప్పుడు కండక్టర్కి, కండక్టర్ అనకూడదు, కండక్టర్కి సార్ మరి డ్రైవర్ గారి పేరు అని అడిగారు అనుకోడు. ఏదైతే డ్రైవర్ గారి పేరు మోహన్ గారు అన్నాం అనుకోడు. ఇలా స్మైల్ ఇస్తూ మోహన్ గారు దయచేసి కొద్దిగా ఇక్కడ ఆపుతారా అని అన్నారు అనుకోండి. బా స్మైలింగ్తో మోహన్ గారు అని అన్నారు కాబట్టి ఫుట్బాల్ ఉండకూడదు మీ దగ్గర, మీ ఇంటి దగ్గర ఆపుతానని ఇంటి దగ్గర ఆపుతాడు. ఏ డ్రైవర్ స్టాప్ చేయాలి అంటే 2 కిలోమీటర్లు వెళ్ళి ఆపుతాడు మళ్ళీ నడుచుకుని. పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇది ప్లస్ పాయింట్. పర్సనాలిటీ అంటే ఏంటి తెలుసా? పర్సనాలిటీ అంటే వ్యక్తిత్వం. డెవలప్ అంటే వికాసం. మీ వ్యక్తిత్వం మీరు వికాసించాలంటే, వికసించాలంటే మీరు ఏం చేయాలి? A man who possesses a distinctive qualities is called personality. Distinctive quality అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వాలిటీస్. అంటే ఎలాగా? ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. ఇంటర్నల్ ఒకటి, ఎక్స్టర్నల్ ఒకటి. ఇంటర్నల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎక్స్టర్నల్ అన్నమాట. అంటే ఒక దాసిదారు ఒక సన్యాసితోనే వస్తున్నాడు అన్నమాట. సన్యాసి ఇలాగా ఒక గుర్తు పెట్టుకొని, ఇక్కడ ఒక గుర్తు పెట్టుకుని గేరువా డ్రెస్ వేసుకొని ఒక తహసీల్దార్తోనే వస్తున్నాడు. ఆ తహసీల్దారు బూట్లు సూటు కోట్ వేసుకొని ఇతరులతో మాట్లాడి వస్తే ఈ 5 సైడ్లో ఇలా ఉండి ఏమన్నారు తెలుసా? దే టచ్డ్ ద ఫీట్ ఆఫ్ హూమ్? ద ఫీట్ ఆఫ్ దిస్ మాంక్ సన్యాసి సెంట్. బట్ దే డిడ్ నాట్ విష్ ద నమస్కారం టు తహసీల్దార్. ఎందుకంటే దే హావ్ సీన్ ద ఇన్నర్ పర్సనాలిటీ ఆఫ్ సాధు బట్ నాట్ ద ఎక్స్టర్నల్ పర్సనాలిటీ ఆఫ్ తహసీల్దార్. అర్థమైందా? ఇది ఒక ఎగ్జాంపుల్ నేను ఇచ్చేది. పర్సనాలిటీ డిసిప్లిన్ అనేది, డిసిప్లిన్ మీన్స్ అన్ ఒబీడియన్స్ టు ద రూల్స్ ఆఫ్ కండక్ట్ ఈజ్ కాల్డ్ డిసిప్లిన్. డిసిప్లిన్ మీన్స్ అన్ ఒబీడియన్స్ టు ద రూల్స్ ఆఫ్ కండక్ట్ ఈజ్ కాల్డ్ డిసిప్లిన్. ప్రతి ఒక్కరికి ఒక డిసిప్లిన్ ఉండాలి. అన్నం తిన్నప్పుడు డిసిప్లిన్, కూర్చొని తిన్నప్పుడు డిసిప్లిన్, విన్నప్పుడు ఒక డిసిప్లిన్, చదువునప్పుడు ఒక డిసిప్లిన్, వాకింగ్ ఉన్నప్పుడు ఒక డిసిప్లిన్. డిసిప్లిన్ లేని మనిషి వాడు మనిషే కాదు మా దృష్టిలో. ఇప్పుడు మీరు అన్నం ఎలా తింటావు నాన్న? ఒక గ్లాసుని నీళ్ళు ఇస్తాం, ఎలా తింటావు? మౌత్ ఫంక్షన్ ఎలాగ చెప్పు. మౌత్ ఫంక్షనింగ్ ఎలాగ చేస్తారు? కొంతమంది అన్నం తిన్నప్పుడు కానీ ఇది తిన్నప్పుడు కానీ సౌండ్ వస్తాయి. ఇది సౌండ్ అది చాలా ఇండిసెంట్. మీరు పిక్చర్లో చూడండి, పిక్చర్లో డైరెక్టర్ ఎంత చక్కగా డైరెక్షన్ ఇచ్చి ఉంటారు. ఇంగ్లీష్ పీపుల్ చూడండి, పుట్టపతిలో నార్త్ క్యాంటీన్ అండ్ సౌత్ క్యాంటీన్ లో మీరు చూసి ఉంటారు. ఇంగ్లీష్ పీపుల్ చూస్తే వాళ్ళు ఎప్పుడైనా సౌండ్ రాదు, సౌండ్ రాకుండా తింటారు, మౌత్ క్లోజ్డ్ ఫంక్షన్ ఉండాలి ఇలా. కానీ అదే చా చా అని సౌండ్ రాకూడదు. ఒకవేళ నీళ్లు గ్లాసు ఇచ్చాం, ఎలాగ నీళ్లు తాగుతారు? డైరెక్ట్ లిప్స్ ఔషధం లో పెట్టి మీరు నీళ్లు తాగుతున్నారు. కానీ దానిలో దట్ ఈస్ కాల్డ్ అన్హైజెనిక్. నీళ్లు తాగినప్పుడు లిప్స్ లోపల పెట్టి తాగాలి. అది కూడా నాకు తెలియదు కాదు. నేను ఫిలిపైన్స్ లో ఈ ఎంబీబీఎస్, ఎంఎస్ డాక్టర్స్ అక్కడ డాక్టరేట్ చేస్తారు కదా, అక్కడ అసెసరీస్ ఎక్కువ ఉన్నాయి. అక్కడ కలిస్తే ఒక ఇంగ్లీష్ డాక్టర్ నాకు ఏం చెప్పాడంటే, వెనెవర్ యూఆర్ డ్రింకింగ్ ద వాటర్ యువర్ లిప్ మస్ట్ బి ఇన్ ద ఇన్సైడ్ ఆఫ్ ది గ్లాస్ అని చెప్పి ఇన్సైడ్ లో పెట్టింటారు.
వై అని అంటే ఎవరో తాగి ఉంటాడు అనుకో, మీ లిప్స్ సైడ్లో ఉంటే ఇక్కడ బాల్స్ వచ్చేస్తాయి, సైడ్ బాల్స్ వచ్చేస్తే ఇక్కడ కూడా బాల్స్ వస్తాయి. అందులో మీరు బి కాంప్లెక్స్ మింగాల, బి కాంప్లెక్స్ మింగితేనే అది తగ్గేది, లేకపోతే తగదు. సో ఇలాగ ఉండాలి చాలా సిచ్యువేషన్, ఇది చాలా ఇంపార్టెంట్. సో స్మైలింగ్ ఈజ్ ట్యాక్స్ ఫ్రీ. ఇప్పుడు టీవీ యాంకర్స్ ఉన్నారు, టీవీ యాంకర్స్ చేయిలా పట్టుకొని ఏం చెప్తారు, మీ పేరండి, నా పేరు మధు అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, అమలాపురం నుంచి మాట్లాడుతున్నాండి, ఆహా మరి మీ టీవీ వాల్యూమ్ సౌండ్ కొద్దిగా తగ్గించండి, ఇప్పుడు వినిపిస్తుందా, ఆ వినిపిస్తుందండి, ఇప్పుడు నీకు ఆట కావాలా పాట కావాలా అంటారు. స్మైలింగ్ ట్యాక్స్ ఫ్రీ. సో ఆ యాంకర్ స్మైలింగ్ తో మీకు రిసీవ్ చేయకపోతే మీరు యు కెనాట్ రిసీవ్ ద పర్సన్ నా, ఆర్ దట్ పర్సన్ కెనాట్ రెస్పాండ్. ఇప్పుడు నిన్న మూడు క్యాపిటల్ అయిందని మీ కన్సెంట్ ఏంటి, మీ కన్సెంట్ అని అందరికి అడిగారు. ఆ డైల్ యువర్ ఫోన్, ఆ డైల్ యువర్ ఫోన్ లో మాట్లాడుతుండే, చెప్పండి నాగేశ్వరరావు గారు నమస్తే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, సార్ నేను ఒంగోలు నుంచి మాట్లాడుతున్నాను, ఇలాగ స్మైలింగ్ ఇస్తే రిసీవ్ చేసుకోవాలి, అర్థమైందా. సో స్మైలింగ్ ఇస్ ట్యాక్స్ ఫ్రీ. మీరు ఏదైనా తెలుగు అయినా హిందీ అయినా ఇంగ్లీష్ అయినా ఏదైనా మాట్లాడినప్పుడు ఇంకొక వ్యక్తితో మీరు మాట్లాడరు, స్మైలింగ్ ఇస్తూ మాట్లాడాలి, కానీ రేజింగ్ ఐబ్రో ఇలాగ ఐబ్రో రేజింగ్ చేసి మీరు మాట్లాడకూడదు. ఒకవేళ అలాంటివి మాట్లాడితే రేజింగ్ ఐబ్రోస్ అంటే సూపర్ సీరియస్ యాటిట్యూడ్. సూపర్ సీరియస్ యాటిట్యూడ్ అంటే సూపర్ అంటే సుప్రా, సుప్రా అంటే ఎవో, సీరియస్ అంటే యాటిట్యూడ్ అంటే రైజింగ్ యువర్ ఐబ్రో ఎవో స్పీకింగ్ టు అనదర్ ఇన్ ఎనీ యాటిట్యూడ్, దెన్ దట్ ఈస్ కాల్డ్ సూపర్ సీరియస్ అని చెప్తాం. సో ఆ సూపర్ సీరియస్ యాటిట్యూడ్ లో మీరు చెప్పకూడదు. నెక్స్ట్ అవుతుంది రెస్పాండ్ వర్డ్స్. మాట్లాడినప్పుడు మీరు రెస్పాండ్ ఇచ్చుకోవాలా, ఎస్ ఓకే ఇట్స్ ఆల్ రైట్ వెల్కమ్ ఆఫ్ కోర్స్ ఇజ్ంట్ ఇట్ ఇజ్ ఇట్, ఇలాంటివి వర్డ్స్ యూజ్ చేయాలా మీరు మాట్లాడినప్పుడు. కొంతమంది ఆహా ఓహో అంటారు, ఇది ఇర్రెస్పాన్స్ క్యారెక్టర్ అన్నమాట. కొంతమంది నాడింగ్ యువర్ హెడ్ ఎలా అంటారు, దిస్ ఇస్ కాల్డ్ NODDING, నాడింగ్ నాడింగ్ యువర్ హెడ్ అంటే అది ఇర్రెస్పాన్స్ క్యారెక్టర్ అంటారు. మాట్లాడినప్పుడు ఎప్పుడైనా సరే మీరు ఎస్ రైట్ ఓకే ఇట్స్ ఆల్ రైట్ వెల్కమ్. ఇప్పుడు ఈ క్రిస్టియన్ స్కూల్స్ లో సెయింట్ మేరీస్ ఇలాంటి స్కూల్ దగ్గరలో ఆ మేడమ్స్ కూర్చొని ఉంటారు లోపల, ఓకే ఆ మేడం ఇలా కూర్చుంటే మీరు అవుటర్ డోర్ ఉంది కదా, డోర్ లో మీరు నిల్చొని ఉన్నారనుకో, మీరు ఫస్ట్ ఆ మేడం అంటది ఇలాగే మీరు ఎంటర్ అవ్వ ముందే, ఎస్ మీరు అక్కడ ఏమనాలి, మే ఐ కమ్ ఇన్ మేడం, ఎస్ కూర్చుంటారు, బీ సీటెడ్ అండ్ కూర్చున్న తర్వాత థ్యాంక్ యూ చెప్పాలి. హాఫ్ లో కూర్చొని మీరు థ్యాంక్ యూ అని చెప్పకూడదు, టీ తాగిన తర్వాత థ్యాంక్ యూ, నీళ్లు తాగిన తర్వాత థ్యాంక్ యూ అని చెప్పాలి, గ్లాస్ ఇలా ముట్టి మీరు థ్యాంక్ యూ సార్ అని చెప్పకూడదు, గ్లాస్ ముట్టారు తాగిశారు మళ్ళీ ఇచ్చినప్పుడు థ్యాంక్ యూ సార్ అన్నారు. ఒకవేళ మీకు టీ ఇచ్చారు మీకు ఇష్టం లేదు అప్పుడు నో థ్యాంక్ యూ అని చెప్పండి, నో థ్యాంక్ యూ, ఎందుకంటే మీకు ఇష్టం లేదు కాబట్టి నో, ఆయన ఆఫర్ చేశాడు కాబట్టి దానికి థ్యాంక్ యూ, నో థ్యాంక్ యూ సార్ అనాల. సో ఇలాగ రెస్పాన్స్ వర్డ్స్ లేకుండా మీరు కన్వర్సేషన్ స్టార్ట్. ఇప్పుడు తెలుగులో మీరు మాట్లాడినప్పుడు కొంతమంది ఇలాగ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ లో చూసి ఉంటారు, అవునండి నిజమండి కరెక్ట్, ఇలాగ మాట్లాడుతూ ఉంటారు తెలుగులో. ఓ అలాగ దట్ ఈస్ కాల్డ్ రెస్పాన్స్ వర్డ్స్ అంట, ఆయన మాట్లాడేది మొత్తం సెంటెన్స్ ఇతను రెస్పాండ్ చేస్తున్నాడు. సో ఇర్రెస్పాన్స్ క్యారెక్టర్ అవుతుంది. మీరు ఎప్పుడైనా కన్వర్సేషన్ తెలుగు అయినా హిందీ అయినా ఏదైనా మాట్లాడినప్పుడు రెస్పాన్స్ వర్డ్ ఇస్తూ మాట్లాడతారు. ఓకే నెక్స్ట్ కమ్ రీడింగ్ స్కిల్స్ లో థియరిటికల్ ప్రాక్టికల్. సార్ ఐ వాంట్ టు ఇంక్రీజ్ మై ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్, వాట్ టు డూ అని మీరు అడిగారు అనుకోండి, అప్పుడు మీకు ఏం చెప్తానంటే బిఏ రెగ్యులర్ రీడర్ ఆఫ్ ఎ న్యూస్ పేపర్. తెలుగు న్యూస్ పేపర్ ఎల్లప్పుడూ చదువుతారు అది వదలవద్దు, కానీ ఒక రెగ్యులర్లీ ఒక న్యూస్ పేపర్ చదవాలా, ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ లేదంటే డెక్కన్ క్రానికల్ కానీ లేదంటే ద హ్యాండ్స్ ఇండియా కానీ. సాధారణంగా నేను ప్రిఫర్ ఇప్పుడు ఈ రోజుల్లో నేను ఏం చేస్తానంటే డీసీ ఇప్పుడు చదవకూడదు అంటాను, ఇప్పుడు ద హ్యాండ్స్ ఇండియా కొద్దిగా దానిలో ఎడ్యుకేషన్ ప్రకారంగా
యంగ్ ఇండియా అని లోపల ఒకటి పేపర్ వస్తుంది, అది మీకు చాలా ఉపయోగపడుతుంది. యంగ్ ఇండియా అని అది చాలా ఇంపార్టెంట్. దానిలోనే హ్యాన్స్ ఇండియా కానీ ఇండియా కానీ ఎందుకు చదవమంటున్నాం అంటే దానిలో సింపుల్ లాంగ్వేజ్ ఉంటుంది. ఈ రోజు వచ్చిన వాడ రేపు కూడా అదే వాడ వస్తుంది, కాబట్టి మీరు మర్చిపోవడానికి ఛాన్సే లేదు. ఇది మర్చిపోవడానికి ఛాన్సే లేదు. అలాగా హిందీ పేపర్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఎందుకు చదవకూడదు? ఎందుకు చదవకూడదు అంటే దానిలో హార్డ్ వర్డ్స్ ఉన్నాయి, బొంబాస్టిక్ వర్డ్ ఉన్నాయి, ఫిగరేటివ్ లాంగ్వేజ్ ఉన్నాయి. రోజు ప్రతి సెంటెన్స్ ప్రతి వర్డ్ మీరు తిరిగేస్తే ఒక న్యూస్ పేపర్ చదవని 3 రోజులు పడదా. న్యూస్ పేపర్ స్విట్జర్లాండ్ స్విస్ లాంగ్వేజ్ లో టీ టైమ్ అంటే టీ తాగి అది ఖతం అయిపోయే లోపల మీరు న్యూస్ పేపర్ చదవడం కంప్లీట్ అయిపోవాలి. ఇప్పుడు మార్నింగ్ నేను వచ్చాను, ఒకసారి వచ్చే ముందు నేను ఒక ఇంగ్లీష్ పేపర్ చదివాను, ఒక టైమ్స్ ఆఫ్ ఇండియా ఆడ లోపలికి తోశాను, అర్థమైందా? సో ఎందుకంటే న్యూస్ పేపర్ ఒక టీ టైం, టీ తాగి లాస్ట్ డ్రాప్ ఉన్న లోపల నేను న్యూస్ పేపర్ చదవడం కంప్లీట్ అయిపోవాలి. నెక్స్ట్ ఇంకా వదలరు, మళ్ళీ చెప్తారు ఏంటి, వాట్ ఆర్ ద మెథడ్స్ టు రీడ్ ద న్యూస్ పేపర్ అని అడుగుతారు. న్యూస్ పేపర్ చదవడం మెథడ్ ఏంటి? మెథడ్ ఏంటి? కొంతమంది ఇలాగ ఇలాగ తిరిగేస్తున్నారు కానీ దాని మెథడ్ ప్రకారంగా చదివితే న్యూస్ పేపర్లు ఏమున్నాయి కూడా మీరు చెప్పగలుగుతారు. ఇంకొకటి అంటే ఫస్ట్ అవుతుంది గో త్రూ హెడ్లైన్స్. ఆ హెడ్లైన్స్ ఉన్నాయి కదా, ఆ ఫస్ట్ హెడ్లైన్స్ చదువుకొని వెళ్ళిపోండి. తర్వాత మేకింగ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్, ఏది మీకు బాగా ఇంట్రెస్టింగ్ అది చదవండి. ఇప్పుడు నేను 6th క్లాస్ పిల్లలకి లేదంటే 5th క్లాస్ పిల్లలకి న్యూస్ పేపర్ చదవండి అంటే వాళ్ళు ఏం చదువుతారు తెలుసా? సచిన్ టెండూల్కర్ హ్యాజ్ గాట్ ద సెంచురీ ఆఫ్ నోట్ అని చదువుతారు, లేదా వీరేంద్ర కోహ్లీ హ్యాజ్ గాట్ ద 6 ఆఫ్ నోట్ అని అడుగుతారు. అవునా కదా? కానీ అదే నేను పెద్ద పిల్లలకి నేను చెప్తాను అనుకోండి చదవమంటే మనకేం కావాలి? వెదర్ శంకరాచార్య హ్యాస్ గాట్ ద బెయిల్ ఆర్ నాట్, అబు సలీం హ్యాస్ బిన్ రిలీజ్ నాట్, హౌ మెనీ ఇయర్స్ సల్మాన్ ఖాన్ హ్యాస్ బిన్ ఇంప్రిజన్, వెదర్ సంజయ్ దత్ ఈస్ గోయింగ్ టు రిలీజ్ ఆన్ బెయిల్ ఆర్ నాట్. అలాగా ఇవి షార్ట్ బస్ న్యూస్ కాబట్టి కరెంట్ టాపిక్ కాబట్టి బర్నింగ్ టాపిక్ కాబట్టి ఇంట్రెస్టింగ్ ఎంథూజియాస్టిక్ జరుగుతారు కాబట్టి మర్చిపోవడానికి ఛాన్సే ఉండదు, దానివల్ల ఫీల్స్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నాకు ఇంగ్లీష్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్, నేను ఇంగ్లీష్ ప్రొఫెసర్ అయ్యాను, ఆయనకి మ్యాథమెటిక్స్ మీద ఇంట్రెస్ట్, ఆయన మ్యాథమెటిక్స్ టీచర్ అయ్యారు, అతనికి ఇకనామిక్స్ మీద ఇంట్రెస్ట్, అతను ఇకనామిక్స్ లెక్చరర్ అయ్యారు, అతనికి కార్పెంటర్ మీద ఇష్టం, అతను కార్పెంటర్ అయ్యారు. ఎవరికి ఏదో ఇంట్రెస్టింగ్ గా ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ గా చదువు. ఇప్పుడు రష్యాలో నేను 1979 లో మాస్కో వెళ్ళాను, మాస్కో అర్థమైందా? ఆ మాస్కో వెళ్తే అక్కడ బర్త్డే ఫంక్షన్ అవుతుంది. అయితే ఈ చుట్టుపక్క ఏం పెట్టారంటే బర్త్డే మనం ఏంటి ఒక కేక్ మాత్రమే పెడతాం, కానీ వాడు బర్త్డేలో కేక్ వదిలేసి వాడు ఏం పెట్టారు తెలుసా? అక్కడ కార్పెంటర్ అండ్ టూల్స్, అక్కడ అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్, అక్కడ బుక్, అక్కడ పెన్, అక్కడ స్టెథోస్కోప్, అక్కడ ఒక నైఫ్, అక్కడ రివాల్వర్, ఏదో పెట్టేసి ఇలా గ్రౌండ్ అంటే క్రిజెంట్ మూన్ లాగా ఇలా పెట్టి ఈ క్రాలింగ్ చేస్తుంటాడు అబ్బాయి, వాడికి వదిలేస్తే ఫస్ట్ అబ్బాయి ఇలా చూశాడు 160 డిగ్రీ చూసి క్రాలింగ్ చేసి వాడికి ఏది ఇంట్రెస్ట్ నవ్వుకొని అదే పట్టాడు, వాడికి అదే దాని మీద వాడికి ఎడ్యుకేషన్ ఇస్తారన్నమాట రష్యాలో ఆఫ్టర్ 21 డేస్. మనం ఇందులో ఉయ్యాలు వేస్తున్నాం, ఆఫ్టర్ 21 డేస్ మనం ఉయ్యాలు వేస్తున్నాం, కానీ అక్కడ అలాగే చేస్తారన్నమాట రష్యాలో. ఇది చాలా ఇంపార్టెంట్. సో పిల్లడికి ఏది ఇంట్రెస్ట్ అదే చదివించాలి. ఇప్పుడు నాకు ఇష్టం, ఏ నువ్వు ఇది చదువురా అంటే వాడు చదవడు, నీకేంటి ఇంట్రెస్ట్ రా అని అడగాల, నాకు ఇదే ఇంట్రెస్ట్. సో ఇంట్రెస్ట్ నీకు చదివితే అదే అవుతాడు. మీరు నమ్మండి నమ్ముకోండి, నేను చాలా లోయర్ నుంచి హైయర్ వచ్చినవాడిని. మేము ఇంట్లో 3 అందములు ఒక చెల్లి, నేను టైర్ చెప్పులు తొడుక్కొని ఒక గవర్నమెంట్ స్కూల్లో 2 కిలోమీటర్లు నడిచి మా పల్లెటూరు ఊళ్ళో నేను చదువుకున్నాను. పిల్లప్పటి నుంచి నాకు పక్కన ఉన్న ఎవడు స్నేహితుడు లేదు, మేము కొట్టుకున్నా తిట్టుకున్నా ఏమున్నా నేను ఒకడే 1/4 మీ లాగా నేను నడిచేవాడిని పిల్లప్పటి నుంచి ఇప్పటి వరకు అంతే, అర్థమైందా? అయితే ఒకటే ఏంటంటే మా ఊళ్ళో ఎలుగు వంటి ఎక్కువ, అందుకే 3 గంటలకి వదిలేస్తారు
గవర్నమెంట్ స్కూల్ వస్తే హెడ్ మాస్టర్ గారు ఎవరితోనో నేను మాట్లాడితే నేను ఇంటికి వెళ్ళి డ్రెస్ మార్చి మా అమ్మ అంటది, రే ఈ 2 రూపాయలు తీసుకుని బగారు చేసుకుని రా, అప్పుడు బంగారు గంపలు 1 రూపాయి 75 పైసా వంకాయ మరి మిరపకాయలు 1 పావలా ఇలాగ ఇచ్చేసి 2 రూపాయలు ఇచ్చింది ఆ గులాబీ కలర్ నోటు. అయితే అది పట్టుకొని ఎక్కడ పడిపోదని జాగ్రత్తగా పెట్టి హాఫ్ ప్యాంట్ మెట్రికులేషన్ చదివే వరకు హాఫ్ ప్యాంటే మేము, ఇప్పుడు ఎల్కేజీ యూకేజీ నుంచి ఫుల్ ప్యాంట్ అర్థం దొడుకొని తగిలితే మా హెడ్ మాస్టర్ గారు వాళ్ళ ఫ్రెండ్ తో ఇలాగ మాట్లాడితే మా హెడ్ మాస్టర్ వాళ్ళ ఫ్రెండ్ తో ఇలాగ మాట్లాడుతుంటే నేను సైకిల్ స్టాండ్ పెట్టి ఇలాగ నిల్చునే ఉండేవాడు. హెడ్ మాస్టర్ గారు ఆ ఫ్రెండ్ అతను వెళ్ళిపోతే హెడ్ మాస్టర్ గారు ఈ దగ్గర తిరిగేవాడు. అప్పుడులో హెడ్ మాస్టర్ ఎలా ఉండేవారు, ప్యాంట్ షర్ట్ తుడిగేవాడు కాదు, కచ్చ లాల్చి హెడ్ మాస్టర్ అంటే ఇలా తిరిగారు. ఎరా జగన్ ఇక్కడ నిల్చున్నావు సైకిల్ వేసుకుని ఆ బ్యాగ్ ఎట్టి లేదు బజార్ చేసుకోవాలి సార్, మరి బజార్ చేసుకోకుండా ఇక్కడ నిల్చున్నామేంట్రా అని అడిగితే సార్ మీకు నమస్కారం చేయడానికి ఇక్కడ నిల్చున్నానంటే రా ఇక్కడ ఇలా పెట్టి చూడు పెద్దోడు అవుతావురా అన్నారు, అంతే చాలు. ఈ రోజుల్లో ఎలా ఉందంటే పిల్లలు టీచరే లెక్కలేదు, ప్రొఫెసరే లెక్కలేదు, లెక్చరే మరి ఎలాగ లెక్చరర్ ప్రొఫెసర్ లెక్క అవుతారు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ బెంగళూరులో కేరపురంలో ఇలాగ నేను కూర్చున్నాను. ఆ రోజు వెళ్తారు కదా మాస్టర్ మీరు కేరపురం నేను వెళ్తాను అని బస్సు ఎక్కుతానని అన్నాను కదా, మీరిద్దరు గీతా ప్రెస్ లో కొన్నారు ఆ శ్యామలతో నేను మాట్లాడుకుని నేను కేరపురం వచ్చాను నెక్స్ట్ ట్రైన్ బంగారపేట ట్రైన్ వస్తే నేను ఇలాగ కూర్చున్నాను కేరపురంలో. ఆ కానిస్టేబుల్ ఒక్కొక్క స్టూడెంట్స్ వాళ్ళకి గెస్ట్ లెక్చర్ నేను ఇచ్చాను కాబట్టి వాళ్ళు సార్ నమస్తే సార్ అంటారు నాకు చూస్తే, అందరికి తరిమేస్తారు నా మాత్రం కూర్చోబెడతారు. నేను కూర్చొనే ఉన్నా కూర్చుని ఉంటే ఒక సాఫ్ట్వేర్ వచ్చాడు టక్కమని ల్యాప్టాప్ తీశాడు తీసి కొట్టుకుంటున్నాడు వాడేదో వాడు కంపెనీ గురించి కొట్టినప్పుడు నేను మామూలుగా ఇలా కూర్చొనే ఉన్నాను. ఆర్ యూ సాఫ్ట్వేర్ ఇంజనీర్? ఎస్. వేర్ ఆర్ యూ ఫ్రమ్? నో, ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్ర. ఆంధ్ర వేర్? నా విజయవాడ. ఓ విజయవాడ, తెలుగు వచ్చు మాట, నాకు కన్నడ రాదు నాయన, నేను తెలుగు వాడినే, మాది సొంత ఊరు వైజాగ్, నేను ఉండేది హైదరాబాద్, నాకు కుప్పంలో ఒక గెస్ట్ లెక్చర్ ఉంది ఎంఎస్సీ అటోనమస్ కాలేజీలో, మరి నేను దానికే ఉన్నాను, రేపు ఉంది మరి నేను వెళ్ళదా అని చెప్పేసి ఇక్కడ కూర్చున్నాను. రిజర్వేషన్ అది అయిపోయింది అంటే కుప్పం ఎదుగు సార్ రిజర్వేషన్ ఒక గంటలో ఎదుగుతారు కదా అంటే నా కారు బాగలేదు యాక్సిడెంట్ అయింది అందుకే రిజర్వేషన్ చేసుకునే పోవాలా అని చెప్పి చెప్పాను. తర్వాత మీరేం చేస్తున్నారు సార్? నేను ఫార్మల్ ఎస్టూడెంట్ పీజీ డిపార్ట్మెంట్ అక్కడి ఉస్మాన్ యూనివర్సిటీ హైదరాబాద్ అన్నాను. లెగలా లెగిసి సార్ నమస్తే అన్నారా? ల్యాప్టాప్ పెట్టి ఇలాగన్నారు మాస్టర్ ఒట్టు ఎంత ఇండిసెంట్ నాకు అనిపించిందంటే ఛీ నీకు బాగా చెప్పినప్పుడు కూడా యూస్లెస్ కదా అని చెప్పేసి నేను అక్కడి నుంచి వదిలేసి నా లాంగ్ ఒక 12 సీట్స్ దగ్గర వెళ్ళి నేను ఒక్కడే సింగిల్ గా కూర్చున్నాను. అంటే ఈ రోజుల్లో అలా ఉంది, ఆ డబ్బులు కూడా అలాగే చేస్తాయి. ఈ బెంగళూరులో ఉన్న మొత్తం సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ ఎక్స్పెన్సివ్ అన్ని పెంచేశారు, హౌస్ రెంట్ కూడా ఎక్కువ అయిపోయినాయి 40,000 వేస్తేనే వాళ్ళు 10,000 ఇచ్చుకొని ఆ రెంటెడ్ హౌస్ లో ఉంటారు, అలాగే అయిపోయింది బెంగళూరు. కాబట్టి చెప్పేది ఏంటంటే హెడ్ మాస్టర్కి మీరు రెస్పెక్ట్ నేర్చడం నేర్పించడం, టీచర్కి రెస్పెక్ట్ ఇవ్వడం, ఫస్ట్ నేర్చుకోండి తర్వాత ప్రొఫెసర్. నేను ఒక ప్రొఫెసర్నే ఎయిర్పోర్ట్ తిరుసలం చెన్నై ఎయిర్పోర్ట్ లో ఒక హెడ్ మాస్టర్ నా పక్కన వచ్చి కూర్చుంటే నేను వెళ్ళాలి హైదరాబాద్ వెళ్ళాలి, అతను కూడా హైదరాబాదే, అతను ఉంటారు ఎల్బీ నగర్ లో, నేను పక్కన కూర్చున్నాను. సార్ మీరేం సార్ అంటే నేను హెడ్ మాస్టర్ సార్ అన్నారు. రిటైర్డా? రిటైర్డ్ సార్ అన్నాను. నేను నిల్చున్నా సార్ నమస్తే అన్నాను నా యూనిఫామ్ లో నమస్తే అంటే కూర్చోండి సార్ అని కూర్చున్నాను. అరగంట తర్వాత నాకు అతను అడిగారు సార్ మీరేం చేస్తున్నారు సార్? నేను అన్నాను ఆయన రిటైర్డ్ ప్రొఫెసర్ ఆఫ్ యూనివర్సిటీ ఉస్మాన్ హైదరాబాద్. సార్ మీరేంటి సార్ నమస్కారం చేస్తున్నారు? మీరు మాకు పిహెచ్డి ఇచ్చిన వాళ్ళు, మీరు నమస్కారం చేయకూడదు, యువర్ లాస్ట్ అండ్ లీస్ట్ ఆఫ్ యూనివర్సిటీ కదా ఎడ్యుకేషన్ లో, మీరేంటి సార్ నమస్కారం చేయకూడదు అంటే అంటే నిన్న మన ప్రిన్సిపల్ గారు గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు అన్నట్టు అనంతపురం, నేను వెళ్తున్నాను సార్ నమస్తే అన్నాను. మీరేంటి నాకు నమస్కారం చెప్పడం అని అంటే మీ సీటీ అన్నాను. ఎందుకంటే
ఆయన నాకంటే వయసులో చిన్న ఆయన, నేను సీట్కి మాత్రం నమస్కారం చేయరా లేదా? కానీ ఆ సీట్లో నేను ప్రొఫెసర్ అయినా నేను కూర్చోకూడదు. నేను ఎస్ఐ అనుకోండి, నేను ఎస్ఐ అనుకోండి, నా సిఐ కానీ నా డిఎస్పీ కానీ ఎవరైనా వచ్చారంటే ఆ డిఎస్పీ నా సీట్లో కూర్చోకూడదు. డిఎస్పీ పక్కనే కూర్చోవాలి, ఎస్ఐ ఎస్ఐ సీటే అక్కడ కూర్చోకూడదు. అర్థమైందా? ఇప్పుడు నా బీసీ నా రూమ్కి వస్తారో లేదా రిజిస్టర్ నా రూమ్కి సడన్ వస్తారో అనుకోండి, రిజిస్టర్ నా సీట్లో కూర్చోకూడదు, రిజిస్టర్ నా పక్కనే కూర్చోవాలి. సీట్లో నా సీట్లో నేనే కూర్చోవాలి. ఇది నేర్చుకోండి. ఎప్పుడైనా జాబ్ చేసినప్పుడు ఇది మీరు ఇవి చాలా పనికి వస్తాయి. ఎవరో ఉద్యోగం వాళ్ళు అయితే మాత్రం అవి అంత వేస్ట్. ఇది పర్సనాలిటీలో ప్లస్ పాయింట్. సో ఓకే, రీడింగ్ స్కిల్స్లో న్యూస్ పేపర్ చదవడం ఫస్ట్ అవుతుంది, గో త్రూ ఎట్లాన్స్. తర్వాత మేకింగ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్. థర్డ్ అవుతుంది ర్యాపిడ్ రీడింగ్, క్విక్ రీడింగ్ ఉండాల. మీరు ఎలా చదువుతున్నారు? మామూలు బుక్స్ ఇంగ్లీషు. ద యంగ్ పీపుల్ ఆఫ్ రూమన్ అండ్ డిసైడెడ్ టు బి గవర్నమెంట్ ద ఇండియన్ ప్రెసిడెంట్ ఇస్ ఎలెక్టెడ్ బై ఇండియా డిలేషన్. చదువుతున్నారు లేదా? ఇక్కడ కామా ఇక్కడ ఫుల్ స్టాప్ లేకుండా మీరు చదువుతున్నారు. కానీ అలాగే చదివితే కూడా ఫ్లీచ్ వస్తుంది, ఇది నిజమే. అది న్యూస్ పేపర్కి అవసరం. ఎలాగా? బి స్టెవెన్సన్ అని చెప్పారు, 250 words per minute మీరు చదవాలి. 250 words per minute మీరు చదివితే మీకు ఫ్లూయెన్సీ వస్తుంది. మేము అలాగే చదివేవాళ్ళం 250 words. ఫస్ట్ స్లో అవుతుంది, తర్వాత ఆటోమేటిక్ స్పీడ్ అవుతుంది. అది యూ హ్యావ్ టు కల్టివేట్ ద హ్యాబిట్. యూ హ్యావ్ టు కల్టివేట్ ద హ్యాబిట్ అన్లెస్ అండ్ అంటిల్ యూ డోంట్ ప్రాక్టీస్ యువర్ సెల్ఫ్, హౌ కెన్ యూ ఎక్వైర్ దిస్ స్కిల్? యూ కెనాట్ ఎక్వైర్ దిస్ స్కిల్. ద స్కిల్ కెన్ బి డెవలప్డ్ ఓన్లీ వెన్ యూ ప్రాక్టీస్ యువర్ సెల్ఫ్ అలోన్. కొంతమంది పిల్లలు ఉన్నారు, ఆమె వస్తేనే నేను చదువుతాను, ఆమె వస్తేనే నేను తింటాను. ఇలాగ ఉన్నవాళ్ళు మాత్రం ఎప్పుడు డెవలప్మెంట్ అవ్వదు. ఆమె వచ్చినా రాకపోయినా టైం కదా, వచ్చిందా లేదా నేను స్టార్ట్ చేస్తానని అనుకోవాలి. ఇప్పుడు మ్యాథ్స్ గారు ఏంటి, లేట్ అయిపోద్ది, ఎవరు వచ్చిన వాళ్ళు వస్తారు రాకపోతే రాదు అనుకున్నారు కాబట్టి, కానీ టైం కదా మనం స్టార్ట్ చెప్పాము కాబట్టి చేయాలని అతను చేశారు. అది కూడా నేను అబ్జర్వేషన్లో ఉన్నా నిజం. టైంగా స్టార్ట్ అవుతుందా లేదా అన్నది అర్థమైంది. మాకు కూడా ఒకటి ఉంటుంది కదా సిమిలర్లీ, అవి పడుకున్నోడికి ఆడు వెళ్ళినోడే, ఆడి దగ్గర ఏముండవు. అర్థమైందా? విన్నోడికి కరెక్ట్ ఉండే. నేను నా దృష్టిలో ఈ అనంతపురం జిల్లాలో ధర్మవరం, పెనుకొండ, తర్వాత మీ కదిరి, అనంతపురం అంటే అనంతపురం టౌన్ 2001లో వచ్చాను. ఇప్పుడు 20 సంవత్సరాలు అవుతుందేమో అనుకుంటాను. 20 సంవత్సరాలు అడుగు పెట్టాను ఇక్కడ. నేను చాలా బిజీగా ఉండి అదర్ స్టేట్స్ వెళ్ళిపోయి 20 సంవత్సరాలు అయిపోయింది మొత్తం. ఎక్కడ విన్నట్లయితే అక్కడ 7 రోజులు ఉండిపోతాను. ఎంత డబ్బు ఖర్చు అయినా సరే 7 రోజులు ఉండిపోతాను. కానీ అక్కడ ఫినిష్ అవుతాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ దగ్గర చెప్పండి, ఇంట్రెస్ట్ లేకపోయినా ఇప్పుడు ఎంత దూరం ఎందుకు వచ్చాను? బికాస్ ఆఫ్ హీ హ్యాస్ టేకెన్ ఇంట్రెస్ట్ అబౌట్ యూ. సార్ చెప్పేది కొన్ని పిల్లలకి పనికి వస్తాయి. కొంతమంది పిల్లలు విన్నోళ్ళైనా కనీసం ఇంతమంది పిల్లలు ఇచ్చాను, దాంట్లో ఒక 10 మంది అయినా సరే గ్రహించినా నాకు గ్రేటే ఆయన అన్నాడు. మీరు అందరూ వింటున్నారని కాదు, అతను అన్నాడు అంతే. 10 మంది విన్నా నాకు గ్రేటే, 10 మంది మీరు అయ్యారు, ఇంకో 10 మంది బాగుపడతారు. వినడం కెపాసిటీ మాత్రం పెంచుకోవాలి. ఇది నేను వాస్తవం. ఇలాగ ప్రాక్టికల్లో మీరు ఎలాగపోతే ఇంగ్లీష్ రావు. ఓన్లీ బై హార్ట్ రామాయజ గుడ్ బాయ్, రామాయజ గుడ్ బాయ్, అయ్యంతా బై హార్టే, మీ పని అంతే. ఇవి ప్రాక్టికల్, ఇలాగ మేము చేసాము కాబట్టి మనకి ఇంగ్లీష్ రావడం అన్నది మాకు వచ్చింది. ఫస్ట్ అవుతుంది న్యూస్ పేపర్, నెక్స్ట్ అవుతుంది చందమామ మంత్లీ మ్యాగజైన్. క్రిస్టియన్ స్కూల్స్ లో ఫాదర్ ఏమంటాడంటే, అట్ ది టైమ్ ఆఫ్ అడ్మిషన్ మీ అబ్బాయికి ఒక చందమామ బుక్ కొనిపించండి అన్నాడు. మా పాపకి నేను జాయిన్ చేశాను సెయింట్ ఆలెక్సాండర్ స్కూల్ లక్లీ కపూర్లో 7th క్లాస్ అంటాను ఎల్కేజీ జాయిన్ చేస్తే, అతను అన్నాడు, ఫాదర్ అన్నాడు, మీ పాపకి ఒక చందమామ బుక్ తీసుకున్నాను. నేను ప్రొఫెసర్ అని ఆయనకి తెలియదు, నేను చెప్పలే. స్కూల్లోనే చదివించున్నాము, అడ్మిషన్ తీసుకున్నాము, ఆయన ఏమైనా హీ విల్ టేక్ అడ్వాంటేజ్ అని చెప్పి నేను మామూలుగా డబ్బులు ఇచ్చి జాయిన్ చేశాను స్కూల్లో. నేను ప్రొఫెసర్ అని అతనికి తెలియదు. ఫాదర్ తర్వాత వచ్చి కూర్చోబెట్టి నాకు అనుకున్నారు, సార్ మీరు ఏం చేస్తుంటారు సార్, నేను అప్పుడు అడగవలసింది అడ్మిషన్ టైంలో, కానీ మీరు ఇప్పుడు అడుగుతున్నానంటే నేను ఆయన ప్రొఫెసర్ ఆఫ్ యూనివర్సిటీ, మీరు చెప్పారు కదా చందమామ కొనమని, ఇప్పుడు కొనమని
నేను పిల్లప్పటి నుంచి చదివిస్తున్నాను చందమామ అని నేను చెప్పాను. చందమామ ఎందుకు చదివిస్తున్నామంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పిక్చర్స్ ఉంటాయి. రాముడు ఇలాగున్నప్పుడు రావణాసురుడు ఇలా ఉన్నాడు అనుకో, బిలో ద పిక్చర్ ఏముంటుందండి? రావణ ఐ షాల్ కిల్ యూ. రామ సేడ్ డైరెక్ట్ స్పీచ్. రామ రిప్లైడ్ నో యూ కెనాట్ కిల్ మీ ఐఎమ్ మాయా సేస్ రావణ. అర్థం కాకపోతే ఏం చేస్తాడు? పిక్చర్ చూస్తాడు, ఈ డైరెక్ట్ ఇంటర్షిప్స్ ఫాలో అవుతాడు. అర్థం కాకపోతే మళ్ళీ పిక్చర్ చూస్తాడు, ఈ డైరెక్ట్ ఇంటర్షిప్స్ ఫాలో అవుతాడు. సో బై లుకింగ్ అట్ ద పిక్చర్ హీ విల్ ఫాలో ది డైరెక్ట్ అండ్ ఇండస్ట్రీస్ అండ్ హీ కెన్ ఇంక్రీజ్ ద ఛాన్స్ ఆఫ్ ఫ్లూయెన్సీ. అందుకు చందమమ్మ రెగ్యులర్ రీడర్ ఉంటారా మంత్లీ మ్యాగజైన్ మ్యాగజైన్ అది రోజు ఒక రూపాయి ఉంచితే, రోజు ఒక రూపాయి ఉంచితే మీకు ఒక సుమారు 15 రోజులు ఒక 15 రూపాయలు అవుతుంది. హిగీన్ బుధమ్స్ అని ఉంటుంది అనంతపురం, దీనికి హిగీన్ బుధమ్స్ పేపర్లు అన్ని మ్యాగజైన్స్ అమ్మేది. అక్కడికి వెళ్తే ఒక చందమమ్మ ఇంగ్లీష్ బుక్ చందమమ్మ తమిళ ఎడిషన్ ఇంగ్లీష్ వర్జన్ అని చెప్పి ఇస్తే 15 రూపాయలు మీకు ఒక చందమామ బుక్ వస్తాయి, అవి చదవండి ఫ్లూయెన్సీ వస్తుంది, అది గ్యారంటీ. వన్ సెకండ్ అవుతుంది విజ్డమ్ బుక్ చదవాలి, ఎందుకంటే నాలెడ్జ్ ఈజ్ ఫాలోడ్ బై విజ్డమ్. నాలెడ్జ్ ఈజ్ ఫాలోడ్ బై విజ్డమ్ విజ్డమ్ బుక్ ఎందుకు చదవమంటున్నాం అంటే అక్కడ స్మాల్ సెంటెన్సెస్ ఉంటాయి, దాంట్లో మీరు పర్సనాలిటీ డెవలప్మెంట్ నేర్చుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. ఎలాగంటే హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, డోంట్ బి ఓవర్ కాన్ఫిడెంట్ ఉంది. అంటే మీరు ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి కానీ ఆత్మవిశ్వాసం మీద ఎక్కువ ఓవర్ కాన్ఫిడెంట్ అవ్వకూడదు. దానిలో ఒక చిన్న స్టోరీ ఇచ్చి ఉంటారు ఏమని, ఒక ఋషి నది తీరిన ఒక ఫోటో వెంకటేశ్వర బొమ్మ కానీ ఏదో బొమ్మ కూడా పెట్టి పూజ చేస్తున్నాడు సాంస్కృతి ఉచ్చారణ చేసి. సడన్ గా ఆ రివర్ గేవ్ రైజ్ టు ఫ్లడ్. ఈ వెంకటేశ్వర బొమ్మతోని ఈ కుటీరంతోనే వెళ్ళిపోయింది. ఇతను ఏం చేశాడు, ఈ సడన్లీ స్లీప్ చేయాలి బిల్డింగ్. వైల్ హీ వాజ్ ఇన్ ద ఫస్ట్ బిల్డింగ్ ఎ మ్యాన్ రోయింగ్ ఆన్ ద బోట్ ఆస్క్డ్ హిమ్, హలో కమ్ టు మీ, ఐ షల్ టేక్ యు ద అదర్ సైడ్. దిస్ ఫెలో సెడ్, నో నో, గాడ్ ఈజ్ దేర్, హీ విల్ సేవ్. ఏమన్నాడు, హలో ఇడ్రా, అంటే ఆ బోట్ లో వస్తాడు కదా అతను, వచ్చి అన్నాడు, బాబు ఇడ్రా నేను అటు సైడ్ తీసుకెళ్ళిపోతాను అంటే, లేదు భగవంతుడు అతను కాపాడుతాడు లే అన్నాడు. మళ్ళా వాటర్ టచ్ అప్ టు నీ కరెక్ట్ జస్ట్ కరెక్ట్ ఆన్ ద టిప్ అప్ నువ్వు చూసినప్పుడు ఎలాగో బై హుక్ వరకు సెకండ్ ఫ్లోర్ కి వెళ్ళాడు. సెకండ్ ఫ్లోర్ లో సేమ్ మ్యాన్ కే రోయింగ్ ఆన్ ద బోట్ ఆస్క్డ్ హిమ్, హలో కమ్ టు మీ, ఐ షల్ టేక్ టు ద అదర్ సైడ్. దిస్ ఫెలో సైడ్, నో నో, గాడ్ ఈజ్ దేర్, హీ విల్ సేవ్. భగవంతుడు అతను కాపాడు. మూడో బిల్డింగ్ వెళ్ళినప్పుడు మూడో బిల్డింగ్ లో సేమ్ ఇదే జరిగింది, మూడో బిల్డింగ్ లో సేమ్ ఇదే జరిగింది. లాస్ట్ కి ఆ బిల్డింగ్ కొలాప్స్ అయిపోయింది, ఈ మనిషి చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఆత్మ ఏమవుతుంది, భగవంతుడి దగ్గరికి వెళ్ళింది. భగవంతుడు అన్నాడు, ఆరు ఎవరు నువ్వు, ఎవరు నువ్వా, గీత శాస్త్రంలో చెప్పావు కదా ఎవరు ఫలము పత్రము పుష్పము ఇస్తే వాడు హృదయంలో నేను ఉంటానని, మరి నేను రోజు నీకు అవుట్ ఆఫ్ 24 అవర్స్ 18 అవర్స్ పూజ చేస్తే నా ప్రాణం తీసేస్తావా అని ఇతను అడిగాడు. అడిగితే అతను అన్నాడు, చూడు నేను నీ దగ్గరికి 3 సార్లు వచ్చాను నీకు రక్షించడానికి బోట్లో, నువ్వేమన్నావు, నో నో, గాడ్ ఈజ్ దేర్, హీ విల్ సేవ్ మీ అన్నావు. ఇవన్నీ మీతో యూ షుడ్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, డోంట్ బి ఓవర్ కాన్ఫిడెంట్. భగవంతుడి మీద కూడా ఆత్మవిశ్వాసం ఉండాలి కానీ ఓవర్ కాన్ఫిడెంట్ ఉండకూడదు. అర్థమైంది కదా, ఆయనే రచిస్తాడు కదా, ఆయనే రచిస్తాడని ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోమండి, ఆత్మ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి అని భగవంతుడు ఒక లెసన్ ఇచ్చారు. సో ఆల్రెడీ కొన్ని పర్సనాలిటీ డెవలప్మెంట్ మీకు పని వస్తుంది విజ్డమ్ చదివితే. అందుకు ఈ మూడే చదవండి మీకు ఫ్లూయెన్సీ వస్తుంది, ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ ఆర్ ద హ్యాండ్స్ ఇండియా కానీ, లేదు చందమామ మ్యాగజైన్ మంత్లీ మ్యాగజైన్ విజ్డమ్, ఇవి మీరు చదవండి మీకు ఫ్లూయెన్స్ వస్తుంది గ్యారంటీ. నెక్స్ట్ స్పీకింగ్ స్కిల్స్, వితౌట్ వొకాబులరీ యూ కెనాట్ స్పీక్. వొకాబులరీ అని అంటే వర్డ్స్, వర్డ్స్ తెలియకుండా మీరు ఇంగ్లీష్ మాట్లాడలేరు. అయితే వర్డ్ పవర్ అని
పది రూపాయలు ఒక చిన్న బుక్ ఉంది, దాంట్లో ఏమని ఇచ్చామంటే నేమ్ ఆఫ్ ఫ్లవర్స్, నేమ్ ఆఫ్ బర్డ్స్, నేమ్ ఆఫ్ ఫ్రూట్స్, నేమ్ ఆఫ్ అనిమల్స్, నేమ్ ఆఫ్ క్రీచర్స్, నేమ్ ఆఫ్ క్వాలిటీ, నేమ్ ఆఫ్ క్వాంటిటీ, నేమ్ ఆఫ్ థింగ్స్, ఇలాగ ఇచ్చున్నాం. అవి 1-2 పేజీలో నేమ్ ఆఫ్ ఫ్లవర్స్, 1-2 పేజీలో నేమ్ ఆఫ్ అనిమల్స్, 1-2 పేజీలో నేమ్ ఆఫ్ ఫ్రూట్స్, ఇలాగే రెగ్యులర్ మనం యూజ్ చేసిన వర్డ్స్ దాంట్లో ఉన్నాయి. దాంట్లో ఎలా ఉంటాయంటే ఇక్కడ వర్డ్ ఉంటుంది, దాంట్లో అర్థాలు ఉంటాయి, దాంట్లో ప్రొనౌన్సేషన్ ఉంటాయి, ఉచ్చారణ ఉంటాయి అన్నమాట. ఆ వర్డ్ బుక్ దాని బుక్ పేరు అవుతుంది, వర్డ్ పవర్ 10 రూపీస్ కాస్ట్. అది మీరు బుక్ స్టోర్లో మాత్రమే దొరుకుతాయి, మరి ఎక్కడ దొరకవు. అది 10 రూపీస్ పోతే పోనీ కానీ అది కొనుక్కొని అది రెగ్యులర్ 5-6 సార్లు రాసుకొని స్పెల్లింగ్తో ఆ పక్కన ఉన్న తెలుగులో ఇస్తున్నాడు ప్రొనౌన్సేషన్, ఆ ప్రొనౌన్సేషన్ మీరు ఫాలో అయినట్లయితే మీకు కంపల్సరీ ఈ వర్డ్స్ తాలూకా అర్థాలు మీకు వస్తాయి. నెక్స్ట్ టెన్స్. టెన్స్ అంటే ఏంటి? టెన్స్ అంటే టైం. టైం అంటే అన్ యాక్షన్ ఈజ్ పర్ఫార్మ్డ్ అకార్డింగ్ టు ద టైం. అంటే సమయానికి బట్టి మీరు ఒక యాక్షన్, ఒక కార్యం మీరు చేయగలుగుతున్నారు కదా, దానికి టెన్స్ అంటాం. ఆ టెన్స్ ఇస్ డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్. ఒకటి అవుతుంది ఏంటి? ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్ ఇస్ డివైడెడ్ ఇంటూ 4 పార్ట్స్, ప్రెజెంట్ ఇండిఫినిట్, ప్రెజెంట్ కంటిన్యూస్, పర్ఫెక్ట్ అండ్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఫస్ట్ ఈ రోజు ప్రెజెంట్ ఇండిఫినిట్ తీసుకోండి. తీసుకొని మనకి ట్రాన్స్లేషన్ బుక్ అని ఉంది, 2 రూపాయలు ట్రాన్స్లేషన్ బుక్ చార్ట్, టెన్స్ చార్ట్ అని ఉంటుంది. అది 2 రూపీస్ 3 రూపీస్ అయి ఉంది. మన టైంలో 10 రూపాయలు అది, ఇప్పుడు 3 రూపాయలు అయింది. అది మీకు ఎక్కడైనా సంతలో అయినా దొరుకుతాయి ఆ బుక్. అర్థమైందా? సో ఆ టెన్స్ చార్ట్లో స్ట్రాంగ్ వర్క్ అండ్ వీక్ వర్క్ ఉంటాయి. దానిలో మీరు ఎంచుకొని మీరు ఏం చేయాలంటే ఐ గో, ఐ కమ్, ఐ సిట్, ఐ డ్రింక్, ఐ స్పీక్, ఐ డూ, ఇలాగ ఐ తర్వాత వి గో, వి కమ్, వి సిట్, వి డ్రింక్, వి స్పీక్, ఇలాగ. అంటే నేను ఈ నోట్స్ ఇస్తే, అతను జెరాక్స్ తీసి ఇస్తే మీకు తెలుస్తుంది. అర్థమైందా? ఐ గో, ఐ కమ్, ఐ సిట్, ఐ డ్రింక్, ఐ స్పీక్, ఇలాగ. ఐ తర్వాత అవి, వి తర్వాత యు. యు యు అంటే యు గో, యు కమ్, యు సిట్, యు డ్రింక్, యు ప్లే, ఇలాగ. ఐ తర్వాత యు, వి తర్వాత యు, యు తర్వాత దే తర్వాత దిస్, దోస్, ఎట్ ఏ టైం. ఆ తర్వాత లాస్ట్లో హీ, షీ, ఇట్. అర్థమైందా? సో ఫస్ట్ డే మీరు ఇండిఫినిట్ అయిపోయింది. వెరీ నెక్స్ట్ డే కంటిన్యూస్. ఇలాగ ఐఎమ్ గోయింగ్, ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ ప్లేయింగ్, ఐఎమ్ సిట్టింగ్, ఐఎమ్ డ్రింకింగ్, ఇలాగ. ఐ తర్వాత వి తర్వాత యు, యు తర్వాత దే తర్వాత దీస్, దోస్, ఆ తర్వాత హీ, షీ, ఇట్. తర్వాత కంటిన్యూ తర్వాత పర్ఫెక్ట్. ఐ హ్యావ్ గాన్, ఐ హ్యావ్ డన్, ఐ హ్యావ్ సీన్, ఐ హ్యావ్ ప్లేడ్, లైక్ దిస్. తర్వాత ఐ తర్వాత వి తర్వాత యు, యు తర్వాత దే, ఆ తర్వాత దీస్, దోస్, ఆ తర్వాత లాస్ట్లో హీ, షీ, ఇట్. అయింది? ఇలాగా మీరు ఐ హ్యావ్ బిన్ గోయింగ్, ఐ హ్యావ్ బిన్ సిట్టింగ్, ఐ హ్యావ్ బిన్ ప్లేయింగ్, తర్వాత వి హ్యావ్ బిన్ గోయింగ్, వి హ్యావ్ బిన్ ప్లేయింగ్, వి హ్యావ్ బిన్ సిట్టింగ్, తర్వాత యు హ్యావ్ బిన్ ప్లేయింగ్, యు హ్యావ్ బిన్ సిట్టింగ్, యు హ్యావ్ బిన్ డూయింగ్, ఇలాగా. ఆ ఈ తర్వాత ఇండిఫినిట్ కంటిన్యూస్ పర్ఫెక్ట్ ఉంటుందండి. ఇది ఏమైనాయి? 4 రోజులు అయింది. తర్వాత పాస్ట్ టెన్స్ అయితే 4 రోజులు. ఐ ప్లేడ్, ఐ డ్రాంక్, ఐ స్పోక్, ఐ టోల్డ్, ఐ వాక్, ఇలాగ. ఐ తర్వాత వి, వి తర్వాత యు, యు తర్వాత దే తర్వాత దీస్, దోస్, ఆ తర్వాత షీ, హీ, షీ, ఇట్. ఇలాగా ఫ్యూచర్ టెన్స్ వరకు ప్రెజెంట్ టెన్స్ 4 రోజులు, పాస్ట్ టెన్స్ 4 రోజులు, ఫ్యూచర్ టెన్స్ 4 రోజులు, టోటల్ ఏమైనాయి? 12 రోజులు అయినాయి. 12 రోజుల్లో మీరు టెన్స్ ఫినిష్ చేస్తే అందుకని నేను గ్యారంటీ ఇస్తా స్పీక్ ఇంగ్లీష్ ఇన్ 45 డేస్ అని. అదేంటా మీకు స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూషన్ ఉన్నాయి అనంతపురంలో, వీటా మరి ఏవేవో ఉన్నాయి. ఆ వాణి డిగ్రీ కాలేజ్ మేడం నాగరత్నమ్మ కాదు 2001లో ఎలాగైతే మాస్టర్ ఆ మీద వీటా అని ఉంది చూడండి ఇంగ్లీషు, కొద్దిగా దిగిసి అక్కడికి ఒకసారి ఒక బ్యాండ్ ఇవ్వండి. నేను చూశాను మా అబ్బాయి ఇక్కడ జాయిన్ అవుతాడు, పాంప్లెట్ ఏమిటంటే ఫుల్ గ్రామరే ముందు,
నీకు పిల్లప్పుడు తెలుగు నేర్చుకున్నాడు, ఎవరైనా గ్రామర్ చెప్పారా? చెప్పారా? ఎవరైనా గ్రామర్ చెప్పారా పిల్లప్పుడు మీరు? ఇది కుక్క, ఇది నక్క, ఇది ఇది అది అని చెప్పాడు, ఇది టేబుల్, ఇది మీ డాడీ ఎలాగ యాక్షన్ తో చెప్తున్నారు? నాన్న హలో కమ్ రా అంటే మీరు వెళ్ళేవాడు. అది చూడు బస్సు వెళ్తుంది, బస్సు వెళ్తుంది చెప్తున్నారు కదా. అలా చెప్పినప్పుడు మీరు ఇంగ్లీష్ తెలుగు వచ్చింది కానీ అక్కడ ఇది కర్త, ఇది క్రియ, ఇది కర్మ అని ఎవరు చెప్తారా? ఇది నామం, ఇది వర్బ్, ఇది అడ్జెక్టివ్, ఇది అని ఎవరు చెప్తారా? దయచేసి ఆ స్పోకెన్ ఇంగ్లీష్ కి ఎలమాగండి. నేను ఇచ్చిన మీరు చూడండి, రాకపోతే నాకు అడగండి, నేను చెప్తున్నాను. కల్టివేట్ రెగ్యులర్లీ ఉండాలి, ఒక్కరోజు రెండు రోజులు అంటే అది ఒక డిఫరెంట్ ఒప్పుకుంటాను, కానీ రెగ్యులర్ లేకపోతే ఇది రాదు స్పోకెన్ ఇంగ్లీష్. తర్వాత మూడోది మిర్రర్ ప్రాక్టీస్. మీరు ఇక్కడ నుంచి వెళ్ళేగానే సిక్స్త్ క్లాస్ తెలుగు మీడియం వాళ్ళు ఎవరు ఉన్నారు వాళ్ళకి అడిగి అక్కడి నుంచి మీరు అడిగేసి అక్కడి నుంచి మీరు ఏం చేయాలంటే అ స్టూడెంట్ టు ఏ టీచర్, అ పేషెంట్ టు ఏ డాక్టర్ ఆన్ టెలిఫోన్, అట్ ద రైల్వే స్టేషన్, అట్ ద బస్ స్టేషన్, ఇలాంటి రోల్ ప్లే ఉంది. ROLE PLAY. ఆ రోల్ ప్లేస్ ఏం చేస్తారంటే ఒక బుక్ లో రాసుకోండి, 36 రోల్ ప్లేస్ చిన్న చిన్నవి ఉన్నాయి, ఒక జాన మాత్రం ఉంటుంది ఆ బుక్ లో, డబుల్ పేజీలు ఉన్నాయి, మీరు రాయకండి, ప్రాక్టీస్ చేయకండి. 36 రోల్ ప్లేస్ అది మీరు ఒక బుక్ లో రాసి 6 feet బ్యాక్ ఒక మిర్రర్ అర్థం ఒకటి వేసి, చిన్న అర్థమైన పెద్ద అర్థమైన ఒకటి వేసి మీ పాస్పోర్ట్ ఆ మిర్రర్ ఎదుగు కనబడుతూ ఒక చిన్న స్టూల్ ఈ మీద పెట్టి దాని మీద రెండు ఇటికలు పెట్టి మీ బుక్ లో రాసినవి మొత్తం పాటలు ఎలా పాడతారు చూడండి, ఆ మారి అలా పెట్టుకొని మీరు ఇలా చూసి ఇలా ప్రాక్టీస్ చేయాలా వాళ్ళు. ఇలా గుడ్ మార్నింగ్ సార్, మే ఐ కమ్ ఇన్? గుడ్ మార్నింగ్, ప్లీజ్ గెట్ ఇన్. వై ఆర్ యు లేట్? సారీ సార్, మై బస్ ఈజ్ లేట్. ఓకే, డోంట్ బి లేట్, గో సిట్ దర్. థ్యాంక్ యూ సార్, ఇట్స్ ఆల్ రైట్. ఇది థ్యాంక్ యూ పక్కనే బ్రాకెట్ లో ఉంటుంది, ఏంటి ఆఫ్టర్ సిట్టింగ్ అనే ఉంటుంది డైరెక్షన్, అది మీరు ఫాలో. ఓహో కూర్చున్న తర్వాతే థ్యాంక్ యూ చెప్తారా అని హాఫ్ ఇలా ఇలా పెట్టుకుని థ్యాంక్ యూ అనకూడదు, ఇలా కూర్చున్న తర్వాత థ్యాంక్ యూ సార్ అన్నది అంటే ఇంకా ఇలాంటివి దాంట్లో ఉంటాయి. ఆ 36 రూల్ ప్లేస్ మీరు అది రాసుకొని అవి ప్రాక్టీస్ చేస్తే మీకు ఫ్లూయెన్సీ కంపల్సరీ వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఆ 6 feet 6 7 feet బ్యాక్ ఒక మేకు కొట్టి దానిలోనే ఒక మిర్రర్ ఫిక్స్ చేయండి. అలాంటి మిర్రర్ 3 ఎర్ర కొట్టేశాను నేను ఇంట్లో, పడిపోయింది కింద జారిపోయింది. మా నాన్న పిచ్చి కొట్టుకుని కొట్టాడు నా 20 రూపాయల మిర్రర్. అంటే అప్పుడు ఈ పెద్ద మిర్రర్ ఉంది కదా ఇక్కడ వరకు కనబడతాయి పెద్ద మిర్రర్, ఆ మిర్రర్ 20 రూపాయలు అప్పుడులో మా టైంలో, ఆ 20 రూపాయలకి కొట్టాడు మీ డాడీ. అంటే ఆయన సగం జీతం అన్నమాట, 20 రూపాయలు అంటే సగం జీతం, సగం జీతం అంటే 60 రూపాయలు జీతం అంటే 20 రూపాయలు పోయిందంటే 2000 పోయినట్టే. అది ఒక డ్రెస్సింగ్ టేబుల్ లాగా పెద్దది. ఆ మిర్రర్ ఎదురుగా నేను 3 మిర్రర్ ఎదురుకొట్టాను. నాకు ఫ్లూయెన్స్ వచ్చింది ఇంగ్లీష్ వచ్చిన తర్వాత, మా డాడీ అప్పుడు రియలైజ్ చేసుకున్నాడు. ఏమని ఏంటంటే, లేదురా నేను కొట్టేదే నాది తప్పు కానీ ఇది మాత్రం ఇంగ్లీష్ నేర్చుకున్నావు అవుగా, ఇంతమందికి ట్యూషన్ చెప్పుకుంటున్నావు, ట్యూషన్ చెప్పి చెప్పి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశా, ట్యూషన్ చెప్పి చెప్పి ఎంఏ కంప్లీట్ చేశా, ట్యూషన్ చెప్పి చెప్పి ఎంఫిల్ కంప్లీట్ చేశా, అప్పుడు యూజీసీ ఎగ్జామ్స్ ఇచ్చా, ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఒక బ్యాంక్ ఉద్యోగం, ఒక యూజీసీ ఎగ్జామ్స్, నేను 3 ఇచ్చాను, 3 పోస్టులు వచ్చింది. మా నాన్న సబ్ ఇన్స్పెక్టర్ అంటే ఇప్పుడు పిల్లప్పటి నుంచి కాపీ స్టూడు, ఎక్కువ కోపము మెరుగుపాయలు ఎక్కువ తింటాడు అని అది చింపేసి పొయ్యిలో వేసాడు మా డాడీ. ఎక్కడ ఇది ఎస్ఐ అయితే ఎవడైనా కాల్చి పారేస్తాడు ఇడిగి, వీడు సామాన్యుడు కాదు బాబు అని చెప్పి లోపల పెట్టాడు. ఇంకొకటి బ్యాంక్ ఉద్యమం అది పెట్టాడు జాగ్రత్తగా, ఎందుకంటే డాడీకి ఇది కావాలా. తర్వాత నాకు యూజీసీ వచ్చింది, యూజీసీ వైఫ్ వస్తే డాడీ ఒక కోటు, ఆ కోటుకి ఇక్కడ ఒక కన్ను, ఎవడో బీడి తాగాడట అదేమో పడిపోయింది బస్ లో, అది ఒక కన్నం అయిపోయింది. ఈ కన్నం ఎక్కడ చూస్తాడని అదేమో టైలర్ దగ్గరికి వెళ్ళి అదేదో మేకప్ చేయించి ఆ కోట్ నాకు ఇచ్చాడు రా నాన్న, నువ్వు వెళ్తావు కదా ఇంటర్
పోయి ఇది తీసుకుని వచ్చాడు. అది మాత్రం చెప్పలే, అది చెప్పలే వీడు ఎక్కడ వెళ్ళడు అని. అది పెట్టుకుని అది కూడ వేసుకొని నేను వెళ్ళాను యూజీసీలో. వన్ క్వశ్చన్లో వన్ ఆన్సర్లో నన్ను సెలెక్ట్ అయ్యాను. ఛాలెంజ్ చేసి చెప్తున్నా 71లో నా ఇంగ్లీష్ అలా ఉండేది. మీరు ఆ వర్డ్స్ చెప్పానంటే మీరు డిక్షనరీ మీరు ఏమైనా అని వింటారు, అలా ఉంటాయి. సో అలాగే నేను ఎందుకంటే అది చెప్తున్నాను మీకు ఒక ఎంకరేజ్మెంట్. ఇక్కడ రిక్షా వాళ్ళ, ఇక్కడ కార్పెంటరు, మా నాన్న ధోవి, మా నాన్న ఏదో ఒకటి ఇలాగ అనుకోకండి. అర్థమైందా? ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం వేండి, పేపర్ సెల్లర్, ఏ పేపర్ సెల్లర్ గేవ్ రైస్ టు ప్రెసిడెంట్ సి. అర్థమైందా? అది కూడా ఆర్టికల్ మేము రాసాం బ్రిలియంట్ స్కూల్ ఆఫ్టర్ ఈజ్ విజి. అందుకు మీ డాడీ ఏం ప్రొఫెషన్ మీరు అది అది పెట్టుకోకండి. నేనేం అవుతానన్నది అది పెట్టుకోవాలన్నది, నేను ఫలానా అవుతాను అని ఒక టార్గెట్ పెట్టి దానికి మీరు ఫైట్ అవ్వండి అంతే. కానీ మీరు ఏది అవ్వాలనే టార్గెట్ మీరు డాడీకి కానీ మమ్మీకి కూడా చెప్పకూడదు. నేను కూడా చెప్పలే, నేను ప్రొఫెసర్ అవుతానని నేను చెప్పలే డాడీకి. ఎప్పుడు ఆర్డర్ వచ్చింది మా అసోసియేట్ ప్రొఫెసర్ అన్నప్పుడు ఈ డాడీ అందరికీ చూపించాడు వాళ్ళ ఆఫీస్లో. మా పిల్లడు సెలెక్ట్ అయ్యాడు సార్, అసోసియేట్ ప్రొఫెసర్ కాకతీయ యూనివర్సిటీ వరంగల్ అన్న. అర్థమైందా? వాళ్ళు చెప్పుకోవాలా, మనం చెప్పకూడదు. అర్థమైందా? అందుకు పక్కవాడికి కూడా మీరు చెప్పకూడదు, పక్కవాళ్ళ ఫ్రెండ్కి కూడా మీరు చెప్పకూడదు మీరు ఏం ప్రిపరేషన్ చేస్తున్నారని. అర్థమైందా? కొన్ని ఆటంకాలు వస్తాయి, సొంత వాళ్ళు కూడా శత్రువులు ఉంటారు, వాళ్ళు కూడా నువ్వు ఆహా వీడి అయిపోతాడా చూస్తానులే అని వాడు వెనకలోనే వస్తాడు నీకు లాగుతాడు, రోజు అదే బ్యాండ్ అవుతాయి. అందుకు ఎవరికి చెప్పకుండా మనసులో అది పెట్టుకుని మీరు ఫైట్ అవ్వండి. అది నేను చెప్పేది సీక్రెట్స్ ఆఫ్ సక్సెస్. అర్థమవుతుందా? నెక్స్ట్ అది కాక కొన్ని జనరల్ పాయింట్స్ ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోండి. బస్సులు కానీ ట్రైన్లు కానీ వెళ్ళినప్పుడు మీరు జనరల్గా కాలు తగులుతాయి, కాలు తగిలినప్పుడు టక్కుమని ఇలాగ చేసేయాలా. కాలు తగిలి మీరు పెద్దవాళ్ళకి కాలు తగిలింది అనుకోండి మీకు ఆయుష్య క్షణమే. అది మీకు ఎవరో గ్రాండ్ ఫాదర్ వాళ్ళు చెప్పారో లేదో అన్నది నాకు తెలియదు, కానీ కాలు పెద్దవాళ్ళకి తగిలితే సడన్ గా ఇలాగ చేశారనుకోండి, లేకపోతే ఇలా చేశారనుకోండి ఇంకా డెఫినెట్లీ అది ఒక కైండ్ ఆఫ్ ఆశీర్వాదం, ఆయన సంతోషపడ్డాడు ఇలాగంటే. కానీ అదే కాలు తగిలితే వీడికి కనబడలేదు ఏ కాలు ఎప్పుడు పోవాలో అని అంటాడంటే మీకు ఒక శాపంగా మారుతుంది. అర్థమవుందా? ఏ లేడీస్ ఎప్పుడు కాదు ఇలా పెట్టి మాట్లాడిందో దట్ ఈస్ కాల్డ్ ఇన్ ఇంగ్లీష్ మ్యానిష్ బిహేవియర్, నాట్ ఉమానిష్, మ్యానిష్ బిహేవియర్. మ్యానిష్ బిహేవియర్ అంటే ఏంటి? వాళ్ళ బిహేవియర్ మీకు వచ్చినట్టే. ఇలా ఇలా పెడితే ధనం ఉండదు ఇంట్లో, దరిద్రం చుట్టుకుంటుంది, అది గ్యారంటీ. మీరు కావాలంటే మీరు బామ్మ వీళ్ళు ఉంటారు కదా పన్ను లేనివాడు, ఆ గ్రాండ్ మదర్ వాళ్ళకి మీరు అడగండి అది ఖచ్చితమా లేదా అన్నది మీరు అడగండి. ఏ ఆడదై ఇలాగ కాలు మీద ఇలా పెట్టి సూర్యకాంతలాగా ఇలా పెట్టుకొని మాట్లాడతాదో గుర్తు పెట్టుకోండి, హస్బెండ్ ఉండదు, హస్బెండ్ ఉండదు, ఇది గ్యారంటీ. అలాంటి వాడికి ఎంతో మంది నేను చూశా, ఎంతో మంది చూశా ఇలా మాట్లాడిన వాడు. అర్థమైందా? దిస్ ఈజ్ ఆల్సో మ్యానిష్ బిహేవియర్. తర్వాత ఆడ వయసు మగ వయసు వచ్చిన వాళ్ళు, ఆడవాళ్ళకి మగ వయసు వచ్చిన వాళ్ళు, కొంతమంది వయసుల కీకీ అయిన వాళ్ళు వీరికి ఎప్పుడు నమ్ముకోడు. అంటే ఆడవాళ్ళుగా కొంతమంది మాట్లాడినప్పుడు వాయిస్ వస్తాయి చూడండి, ఆడవాళ్ళు ఎప్పుడు నమ్ముకోడు, వాడు ఏదో ఒకటి ఉంటుంది అంటూ ఒక బ్యాడ్ క్వాలిటీ ఉంటుంది. అర్థమైందా? అందుకు ఇలాంటివి కొద్దిగా గుర్తుపెట్టుకోవాలి. నోజ్రా, చిన్రా, చిక్రా, ఇయర్రా, ఐలీడ్రా, ఐలాష్రా, స్క్రాచింగ్ హ్యాడ్, ఇలాంటి మీకు ఈ ఈ అడ్రస్, ఇది సామల్దొడ్డి అడ్రస్ నాకు కంప్లీట్ ఈ అడ్రస్ ఇచ్చేస్తే, లేకపోతే మీరు ఎవరు అడ్రస్ ఇచ్చినా ఎలాగ చేరుతాయి అన్నది నాకు ఒకసారి చేస్తే, బాడీ లాంగ్వేజ్ తెలుగులో ఒక బుక్కు దాని సిడీస్ ఇదే పిల్లలకి ఆదివారం నాడు వాళ్ళు మిగిలిన ఆదివారం నాడు కానీ లేకపోతే సాయంత్రం కానీ ఎవ్రీ ఈవినింగ్ ఈ పిల్లలకి కొద్దిగా దయచేసి వచ్చి మనకి కూర్చోబెట్టి ఇక్కడ ఏదో ఒక టీవీ గీవీ ఏదో పెట్టి ఆ సిడీస్ పెట్టి ఒక్కసారి చూపించండి. వీళ్ళు మారకపోతే ఏడుకొండ స్వామి వెంకటరమణ 1000 టైమ్స్ గుండు అయిపోతారు.
మీరు వన్ ఒక్క మంత్ లో ఒక్క మంత్ లో మొత్తం చేంజ్ అయిపోతుంది వీళ్ళు. వన్ మంత్ లో అంటే నేను చెప్పడం వేరు, అది చూసేది వేరు. ఎందుకంటే అది మేము సిడీస్ చేసాము, ఎంటీ సిడీస్ ఉంటాయి 10 రూపాయలు ఎంటీ సిడీస్, దానిలో ఇది ఫీడింగ్ చేసేయండి. ఎందుకంటే ఇది కొద్దిగా ఒక 3 మాసాలు 4 మాసాలు మళ్ళీ రిపీట్ చేస్తారు కదా, ఇది రిపీట్ చేసినప్పుడు ఆ రీల్స్ ఏమవుతుందంటే కొద్దిగా స్క్రాచ్ వచ్చేస్తాయి జిల్జిల్గా. ఆ జిల్జిల్ వచ్చిందంటే వీళ్ళు ఏమి వెనవరకు కనబడదు. ఈ కొత్తది పెట్టుకోవచ్చు, ఒకటి వేసారు ఇంకొకటి స్టఫ్ ఉండాలి, ఒకటి వేసారు ఇంకొకటి స్టఫ్ ఉండాలి. ఎందుకంటే మా యూనివర్సిటీలో ఒక కాపీ ఇస్తారు, అర్థమైందా, 2-3 ఇవ్వరు. అందుకని ఒక కాపీ మీరు మేము పంపిస్తాము, బాడీ లాంగ్వేజ్ నో ద్రబ్ చిన్ ద్రబ్ ఇలాంటి. ఎందుకంటే కొంతమంది బస్ స్టాండ్ రైల్వే స్టేషన్లో నేను అందరికీ చెప్తూ ఉంటాను, మొహాలు చూసిన వాళ్ళు హూ లుక్స్ అరౌండ్ ద ఫేసెస్ ఆఫ్ పబ్లిక్, హూ లుక్స్ ద ఫేసెస్ ఆఫ్ పబ్లిక్, హీ ఆర్ షీ ఈజ్ నాట్ ఏ రియల్ డ్రైవర్. అంటే అందరికీ మొహాలు చూసిన వాడు వాళ్ళు రియల్ డ్రైవర్లు కానే కాడు. ఎవరు బ్యాగ్ అయినా చెక్ చేద్దాం, వాడు పడుకున్నాడా లేదా మందు వేసుకున్నాడా, మందు వేస్తే వాడు పడుకుంటే బ్యాగ్ చెక్ చేద్దాం అని ఈ ఉద్దేశాలు ఉంటాయి. మళ్ళా బస్ స్టాండ్ కానీ రైల్వేస్ లో ఒక్క కవర్ మాత్రమే ఉంటాయి, ఆ కవర్ లో ఒక వాటర్ బాటిల్ ఉంటాయి, ఒక పేపర్ ఉంటాయి పాత పేపరు. ఎందుకంటే వీళ్ళు పాత పేపర్ వేసుకుని పడుకుంటాడు ఎక్కడో ఒక నైట్ వేసుకొని శుభ్రంగా బాగా తినేసి. ఇలాంటి వాళ్ళు ఉన్నట్లయితే మాత్రం వాడు రియల్ డ్రైవర్ కానే కాదు, ఆ పక్కన మీరు కూర్చోమాకండి. నంబర్ వన్. నంబర్ టూ ఈజ్ రియల్ డ్రైవర్ అయి ఉంటే హీ విల్ బి గోయింగ్ ఫ్రీక్వెంట్లీ టు ద రైల్వే ట్రాక్ టు హీజ్ ఓన్ సీట్. ఇలాగ వెళ్ళి వస్తూ ఉంటాడు, ట్రైన్ వచ్చిందా లేదా అని ఎన్క్వైరీ, లేదా డిస్ప్లే బోర్డ్ లో చూస్తూ ఉంటాడు ఏ ట్రైన్ 5 గంటలకి వస్తుంది అని, లేదా ఒక న్యూస్ పేపర్ కానీ ఒక నోవెల్ కానీ ఒక చందమామ బుక్ కానీ ఇంగ్లీష్ పీపుల్ లాగా చదువుకొని ఒక మూల పడి ఉంటాడు, లేదా ఇలా కూర్చొని వాడు నైబర్ ఫ్రెండ్ దగ్గర మాట్లాడుతూ ఉంటాడు ఏదో. అవునండి, ఈ ట్రైన్ ఎల్లప్పుడు లేటే కానీ ఇలా మాట్లాడుకోవడం ఇద్దరు బిజీ. లేదా లేదా సెల్ ఫోన్ లో బిజీ ఉంటాడు, సెల్ ఫోన్ లో బిజీ ఉంటాడు. అలాంటి ఉన్నట్టయితే మాత్రం హీఈస్ ఏ రియల్ ట్రావెలర్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఖచ్చితంగా కాదా లేదా అన్నది మీరు అనంతపురం ప్లాట్ఫామ్ 1కి వెళ్ళండి, మీకు ఎంతో మంది చూపిస్తా. ఉంటాయి, అర్థమైందా. మరి స్లీపర్ క్లాస్ లో ఎలా మొఖాలు చూస్తారు, కొంతమంది ముసలిళ్ళు కూడా మీరు నమ్మకూడదు, మంచి మంచి డ్రెస్ వేసుకొని ఉంటారు, పిల్లలకి పట్టుకుంటారు. సార్ మాది డబ్బులు పోయింది సార్, మేము తిరుపతి నుంచి వస్తున్నాము, మా పాపకి గుండు తీసుకున్నాము, మరి కొద్దిగా ఒకసారి కొద్దిగా హెల్ప్ చేయండి సార్ అంటే నువ్వు 50 ఇచ్చావు, ఇంకొకటి 50 ఇస్తారు, నా గ్రీన్ పెన్ చూశాడు, నా దగ్గర కూర్చున్నాడు, నేను 100 రూపాయలు ఇస్తాను ఎందుకంటే నేను గెస్ట్ డాక్టర్ కాబట్టి. ఇలాగ ఇస్తూ 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 వాళ్ళు మొత్తం అంతా 2000 అయిపోతే ముంబైలో కనబడతారు, మళ్ళీ ఇక్కడ కనబడరు, మళ్ళీ ఎప్పుడు మళ్ళీ 15 రోజుల తర్వాత వస్తారు. ముంబైలో ఎక్కడ ఉంటారు, గేట్ వే ఆఫ్ ఇండియాలో ఎక్కువ జనాలు, ఎవరి ముఖం ఎవరు ఎక్కడా తెలీదు. నేను ఆల్రెడీ గుండు మేసాలు గీస్తున్నాను, తర్వాత వచ్చినప్పుడు మేసాలు ఉంటాయి, ఎంట్రికలు ఉంటాయి, ఒక టోపీ వేసుకుంటా మళ్ళీ వస్తాను. సార్ నా డబ్బులు పోయినాయి సార్, ఇలాగ ఇలా ఉన్నాను, అప్పుడు నీకు గుర్తుంటుందా అని చేయకూడదు. తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్తే నడిచే రోడ్లో ఓ ఎంతో మంది ఎంత దుక్కలు బాగా తినుకుని ఉన్నారు, ఫ్రీ ఫుడ్, ఫ్రీ అకామిడేషన్, లాకర్లు కూడా ఏది లేదు, ఆధార్ కార్డు ఇచ్చేస్తే లాకర్ ఫ్రీ, సాంబార్ ఇడ్లీ ఫ్రీ, అర్థమైందా. మళ్ళీ ఈ 5 రోజులు 5 రూపాయలు భోజనం రోజా, జంపింగ్ జపంగ్ రోజా ఈమె పెట్టింది 5 రూపాయలు భోజనం. అక్కడ ఒక వారం రోజులు హాల్ట్ కూర్చొని తిన్న వాళ్ళు ఇలాగ మంచి షర్ట్లు డ్రెస్సులు వేసుకుని అడిగిన వాళ్ళు వాడికి ఒక పేరు నేను ఇచ్చాను, డిగ్నిఫైడ్ బెగ్గర్ అని. ఏంటి డిగ్నిఫైడ్ బెగ్గర్, అర్థమైందా. ఇలాంటి బాడీ లాంగ్వేజ్ ఉంటాయి, చాలా జాగ్రత్త. తర్వాత ఇంకొక లాస్ట్ వర్డ్స్, మరి ఒక్క 10 నిమిషస్. ఇది ఇంటర్వ్యూకి వెళ్తారు కదా, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఫస్ట్ మీకు రోల్ నంబర్ అడుగుతారు, రోల్ నంబర్, మీ రోల్ నంబర్ 2034 అనుకో, బయట ఆ ప్యూన్ వచ్చి అడుగుతారు ఇలాగ 2034 2034 2034 అడిగారు అనుకోండి, అప్పుడు మీరు ఈ లోపలికి వచ్చి అప్పుడు మే ఐ కమ్ ఇన్ సార్ అనుకోండి, ఎందుకంటే మీ రోల్ నంబర్ ఆల్రెడీ పిలిచి ఉన్నారు, అందుకు మీరు మీ ఐ కమ్ ఇన్ సార్ అని అనుకోడు. పుష్ అండ్ పుల్ డోర్ ఇలా ఉంది, జంటర్ గా వెళ్ళి మళ్ళీ జంటర్ గా ఇలాగ కూర్ చేసి ధడ్ సౌండ్ లేకుండా సైడ్ గా కూర్చోండి. ఇప్పుడు గాజు గ్లాస్ అయితే ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది,
కానీ మామూలు ఇలాగ ఐరన్ తలుపులు ఉంటే దగ్గం అనే సౌండ్ వస్తాయి, అది డిసిప్లిన్ కరెక్ట్ గా తీసుకుంటారు. ఇది ఎంట్రన్సే తెలీదు, మరి ఇదేంటి డిసిప్లిన్ అని అనుకుంటారు. సో అందుకు మెల్లగా క్లోజ్ చేసి స్టెప్ కరెక్ట్ గా సౌండ్ అవ్వకుండా మెల్లగా వచ్చి గుడ్ మార్నింగ్ సార్, మేడం అప్పుదై ఉంటే గుడ్ మార్నింగ్ మేడం స్పెషల్లీ అని చిరునవ్వు ఇస్తూ పెడితే, ఓ యు మిస్టర్ జగన్నాథ్ రావు నో అన్డౌటెడ్లీ సార్, మిస్టర్ రావు ప్లీజ్ బీ సీటెడ్ కూర్చున్నాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం అన్నారు. మేడం ఒక్కదే అని పక్కన పిలిచారనుకో, ఆర్ఏ ప్లస్ ఆర్ఏ మైనస్ పర్సనాలిటీ డెవలప్, అందుకు అక్కడ స్కోరింగ్ ఉంటుంది ఆవిడ పక్కనే, అందుకు ఆవిడకి స్పెషలీ అని ఒక మేడం అంటే. తర్వాత కూర్చున్న తర్వాత ఫైల్ టేబుల్ మీద పెట్టమన్నాడు, ఇక్కడే పెట్టారు. ఇప్పుడు నిన్న నేను మీ గవర్నమెంట్ ప్రిన్సిపాల్, అతను గవర్నమెంటే నేను గవర్నమెంటే, అతను ప్రిన్సిపాల్ నేను కూడా ప్రొఫెసరే, ఇద్దరు ర్యాంకు ఒక సీటే, ఒక రాదు మీట్ అవ్వడానికి వెళ్ళాడు. ఏంటర్దా ఈ ఫైలే పట్టుకొని ఒకటే నేను వెళ్ళాను, అక్కడ టేబుల్ ఖాళీగా ఉంది. అక్కడ అన్నారు, సార్ ఈ ఫైల్ టేబుల్ మీద పెట్టండి సార్, మీరు ఒళ్ళు పెట్టుకున్నారు అక్కడ పెట్టండి పడిపోద్ది అన్నారు నాకు. నేనేమన్నాను సార్, ఫైల్ షుడ్ నాట్ బి కెప్ట్ ఆర్ బ్యాగ్ షుడ్ నాట్ బి కెప్ట్ ఆన్ యువర్ టేబుల్ బికాజ్ ఐ వాంటెడ్ టు విజిట్ యూ, దిస్ యువర్ టేబుల్ సో ఐ షుడ్ నాట్ బి ఇన్ ఫేవర్ ఆఫ్ మై బ్యాడ్ పర్సనాలిటీ అన్నాడు. నవ్వాడు మంచి సార్, కొద్దిగా ఆయనకి మరి కొంచెం నవ్వించాలని, సార్ మీరు కేసీఆర్ కార్బన్ కొప్పి సార్, ఆయన కేసీఆర్ పెద్దవాడు మీరు చిన్నవాళ్ళగా ఉన్నారు, మీ ముక్కే అన్నం అన్నం, కేసీఆర్ బొమ్మ గీస్తేనే ముక్కే కాదు అంతే. ప్రిన్సిపల్ ఎంతో మురిచిపోయాడు, అర్థమైందా? మిగిలిన వాళ్ళు అక్కడ కూర్చున్నారు, ఈ పోలియో డిపార్ట్మెంట్ వాడు కూర్చున్నారు, మెడికల్ డిపార్ట్మెంట్ వీళ్ళు వచ్చారు కూర్చున్నారు, ఆయన కూడా నవ్వారు. సార్ ఒక 5 నిమిషాల్లో మీరు ఇక్కడ నవ్వించారు, మీరు క్లాస్ రూమ్ ఏంటో ఎంటర్ అవుతారా అని. ఇప్పుడు మాట వరుసగా తెలుగులో అంటారు కదా, మీకు అసలు బుర్ర ఉందా అని అన్నాం అనుకోండి, బుర్ర ఉందంటే ఎలాగ అవుద్ది? మీకు అసలు బుర్ర బుద్ధి ఉందా అనాలా, లేదంటే బుద్ధి ఉందా అనాలా? కానీ మీకు అసలు బుర్ర ఉందంటే ఇదేనమాట కదా. ఒక స్కూల్ ఇన్స్పెక్టర్ స్కూల్కి వెళ్ళాడు, 5వ తరగతి అబ్బాయికి నిల్చోబెట్టాడు. నిల్చోబెట్టి ఏం అడిగాడు తెలుసా? బ్రహ్మకి ఎన్ని తలరా? బ్రహ్మకి 3 తల సార్. మరి రావడం ఎన్నిరా? రావడం 10 తల సార్. మరి మార్కెట్ ఏదో? మార్కెట్ 2 సార్. మరి నీకో? నాకు సార్, నాకు ఒకటే సార్. మరి నాకో? నీకు లేదు సార్ అన్నాడు. బుర్ర లేదు, బుర్ర ఉంది కానీ బుద్ధి లేదురా అని, లేదా బుద్ధి లేదురా అంటే కరెక్ట్ అవుతుంది. అలాగే తండ్రి కూర్చున్నాడు, పేపర్ చదువుతున్నాడు, అలాంటి ఒక ఎల్కేజీ స్టూడెంట్ వెళ్ళి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోయి పరిగెట్టి వెళ్ళి ఇలా ఊగుతూ అన్నాడు, నాన్న నాన్న నాకేమో ఇంగ్లీష్లో 100కి 100 మార్కులు వచ్చేసాయి నాన్న అన్నాడు. అవునన్న, మరి ఇంగ్లీష్ పుస్తకం ఈ హౌస్లో ఎక్కడ ఓపెన్ చేయలేదు, మరి 100కి 100 ఎలాగ వచ్చేసాయిరా అని అడిగారు నాన్నగారు. అడిగితే వాడు ఏం చెప్తాడు, పక్కనే రాము లేడు, వాడిది 50 నాది 50 ఇది కూడా 100 అన్నాడు. అదే సోషల్ టీచర్ ఉన్నాడు అనుకో, సోషల్ ఇది పెద్ద బోర్ సబ్జెక్టు మీరు తెలిసి ఉంటుంది 9th క్లాస్ 7th క్లాస్లో. సోషల్ వచ్చింది మధ్యాహ్నం పూట మధ్యాహ్నం తినేసి లాస్ట్లో బెంచ్లో కునుకే కునుకు గుర్తుందా? దానిలో జాగ్రఫీ వచ్చిందంటే ఫుల్ నిద్ర ఉంటారు. సో కాబట్టి ఆ సోషల్ సబ్జెక్ట్ బోర్ సబ్జెక్ట్ కాబట్టి ఇతను జోక్ చేసి సోషల్ సబ్జెక్ట్ చెప్పాలా, ఒకవేళ మధ్యాహ్నం ఉంటే సోషల్ సబ్జెక్ట్ చెప్పాలి. ఎలా చెప్పాలి అంటే ఫస్ట్ ఏమైనా ఒక జోక్ చెప్పి పిల్లలకి నవ్విస్తే అప్పుడు నిద్రపోతుంది. ఎలాగంటే ఒక సోషల్ సార్కి పెద్ద ముస్టాచ్ అనే మేసలు ఎక్కువ ఇలా తిప్పుకొని ఉంటాడు. వచ్చాడు వచ్చేసి అన్నాడు, నాన్న మోహన్ అసలు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడ ఉందిరా అని అడిగాడు. ఈయన నిల్చున్నాను, నిల్చొని మౌంట్ ఎవరెస్ట్ సార్ ఐ డోంట్ నో సార్ అన్నాడు. యూ డు నాట్ నో, స్టాండ్ అప్ ఆన్ ద బెంచ్ అని బెంచ్ మీద నిలిచి పెట్టాడు. బెంచ్ మీద ఈయన నిల్చొని ఏమంటున్నాడు తెలుసా, సార్ ఐ కాంట్ స్టిల్ ఫైండ్ అవుట్ వేర్ ఇస్ ద మౌంట్ ఎవరెస్ట్ సార్. అంటే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడ ఉందో ఇప్పటి వరకు కనబడటం లేదు సార్ అన్నాడు. ఇప్పుడు సైన్స్ వచ్చింది అనుకో, సైన్స్ బోర్ సబ్జెక్ట్ వచ్చింది అనుకో, ఆ మేడం ఏం చేయాలి? ఒక చిన్న జోబు ఇలా పెడతారు, బాబు
వాటర్ ఈక్వేషన్ చెప్పు. అంటే ఆడు ఏం చెప్పాలి? H2O H2O కదా. ఆడ అబ్బాయి ఏమన్నాడు? H2O వరకు పలికి కూర్చున్నాడు. అంటే HIJKLMNO అన్నాడు, కూర్చున్నాడు. అది H2O కదా, H2O. పలుకొని కూర్చున్నాడు అన్నాడు. మీరు లేటర్ అర్థం చేసుకున్నారు, అర్థమైందా? పలుకొని కూర్చున్నాడు ఇలాగా. సో ప్రతి సబ్జెక్ట్ టీచరు క్లాస్ రూమ్కి వచ్చినప్పుడు, అందుకే నేను ప్రతి స్కూల్లో టీచర్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఇస్తే ఆ ప్రిన్సిపల్కి చెప్తాను. అవనిగడ్డ అని ఉంది, ఎక్కడ? మన రేపల్లి దగ్గర, విజయవాడ దగ్గర అవనిగడ్డ. అక్కడ డాక్టర్ పూర్ణచంద్రరావు అని బీఎడ్ టీఎడ్ టీచర్స్కి ఓరియంటేషన్ అక్కడ ఒక అరేంజ్ చేశాడు, 300 మంది. అతని దగ్గర ఎవరు బీఎడ్ డిఎడ్ సీట్ దొరికితే కూడా మంచి టీచర్ అయ్యేది, ప్లేస్మెంట్ ఇమీడియట్లీ దొరికిపోయేది సంవత్సరంలోగా. ఆయన ఏం చేస్తాడో తెలీదు, ఆయనకి మినిస్ట్రీ హ్యాండ్ అన్ని హ్యాండ్లు ఉన్నాయి. సో నాకు పిలిచాడు, నేను వెళ్తూ ఉంటాను హైదరాబాద్, హైదరాబాద్ యూనివర్సిటీ, మా యూనివర్సిటీ, అన్ని యూనివర్సిటీ నుంచి పిలుస్తాడు ఒక్కొక్కరికి. పిలిస్తే నేను వెళ్ళాను, నేను చెప్పాను అతనికి, ఎప్పుడైనా సరే సోషల్ సబ్జెక్టు మార్నింగే ఉండాలా, ఆఫ్టర్నూన్ ఇంగ్లీష్ ఉండాలా, ఎందుకంటే ఇంగ్లీష్ రాదు రాదు కాబట్టి వీళ్ళకి నిద్ర రాదు. కానీ మార్నింగ్ వాళ్ళు మధ్యాహ్నం తింటారు కాబట్టి ఫ్రెష్ మైండ్లో ఉంటారు కాబట్టి సోషల్ సబ్జెక్ట్ ఏది చెప్పినా బుర్రకి ఎక్కిపోతాయి మ్యాథమెటిక్స్ లాగా. అందుకు మధ్యాహ్నం ఉంటే మధ్యాహ్నం తినేసి రాత్రి రోజు వెంటనే కునుకే కునుకు, ఆ సోషల్ సబ్జెక్ట్ కునుకేస్తూ పాటలు చెప్తూ ఉంటారు. ఇది మాకు తెలుసు, అందుకు చాలా ఇంపార్టెంట్. సో అంటిల్ అండ్ అన్లెస్ ద చైర్ ఇస్ ఇండికేటెడ్ టు సిట్ ఆన్, యూ షుడ్ నాట్ సిట్ ఆన్ ద చైర్. కూర్చోండి అంటే కూర్చోవాలి, కూర్చున్న తర్వాత థ్యాంక్ యూ చెప్పాలి. తర్వాత మీ ఫైల్ ఇక్కడ, యూ మస్ట్ కీప్ ఆన్ యువర్ థై, అంతేగాని టేబుల్ మీద ఉంచకూడదు. మూడోది, వాట్ ఎవర్ దే ఆస్క్ ద క్వశ్చన్, యూ స్ట్రైట్లీ హిట్ ద పాయింట్, పాయింట్ వైజ్ ఆన్సర్ ఇవ్వాలి. సపోజ్ దే విల్ ఆస్క్ యూ వాట్ ఈజ్ ఎ సైక్లోన్, మీరు ఇంతే చెప్పాలి ఒక్క వన్ లైన్. సైక్లోన్ ఈజ్ ఎ రిలీవ్ మోషన్ associated with the roar of thunder and the flash of lightning and wind. Inde how many kinds of cyclone ivanta mottham mahabharata ramayana laga meer cheppar ankonde akkada aragante time inta vendaniki valiki time ledhu to the point expressive straight the lead the point and a lucid manner undala ante you have to condense the sentence paragraph chinadi cheyali adi kaaga. All answers should come in a smiling way. Chirunavuto answer ivvalu. Well, the river Kaveri is incarnated and venerated since the Vedic times. She falls in Karnataka before it enters into Tamil Nadu, making about 736 km journey and confluence in your Arabian Sea. Ila ravalu ante establish your eye contact, andariki chustu cheptu undala answer ichinappudu. Okkadike ila chusi cheppukovu. Ippudu nenu unnanu, nenu andariki chuse nenu cheptunanu. ఒక్కడికి ఇలా చూసే చెప్తున్నానా? లేదు కదా. సిమిలర్లీ అప్పుడు ఆన్సర్ ఇచ్చినప్పుడు అందరికి చూస్తూ స్మైలింగ్ ఇస్తూ చెప్పాలా? తర్వాత రెస్పాన్స్ వర్డ్ ఇవ్వాలి. ఎలాగ నేను రెస్పాన్స్ ఇచ్చాను? ఆరు జగన్నాథరావు అని నాకు అడిగింది. అన్డౌటెడ్లీ సార్, దిస్ ఈస్ రెస్పాన్స్ వన్ వర్డ్. ఎస్ సార్, ఆయన జగన్నాథరావు. ఇలాగ అంతరాలు ఎందుకు? అన్డౌటెడ్లీ సార్ అంటే ఇది ఒక స్టైల్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, డౌటే లేదు సార్ అని. ఎందుకంటే నా సర్టిఫికేట్లు ఉన్నాయి, అర్థమైందా? ఇలాంటివి ఉంటాయి, అవి చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. డ్రెస్ అటైర్, మీరు మగవాడు ప్లెయిన్ వైట్ షర్టు, బ్లాక్ ట్రౌజర్ ఆర్ ఎనీ డార్క్ ట్రౌజర్ వేసుకొని ఆఫీసర్ పోస్ట్ అయితే టై వేసుకోండి. ఇప్పుడు మీరు అంటారు సార్ ప్రొఫెసరు, నా ఫోటో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు, ఇందులో ఉంది సార్ కూడా చూశారు ఆ సెల్లో. నేను కోట్ ఎక్కడ వేసుకోవాలి? ఇంజనీరింగ్ కాలేజీలో కోట్ వేసుకోవాలి, పీజీ కాలేజీలో కోట్ వేసుకోవాలి, ఎంబీఏ దగ్గర కోట్ వేసుకోవాలి, లా స్టూడెంట్ దగ్గర కోట్ వేసుకోవాలి. కానీ చిన్నపిల్లల దగ్గర వస్తే ఈ టై కూడా అక్కర్లేదు. ఇలాంటి వయసులో పిల్లలు వస్తే టైయే అక్కర్లేదు, ఇన్ చేసుకుని రావాలా. కానీ టై ఎందుకు మీ దగ్గర వేసుకున్నాను? మీరు ఎందుకంటే కాలేజ్ స్టూడెంట్స్ కాబట్టి మీ దగ్గర టై వేసుకోవడం అట్లీస్ట్ అవసరం. అది పర్సనాలిటీ అండి, ఎక్కడ వేయాలి. అలాగని మార్కెట్లో నేను కోట్ వేసుకుని తిరిగి తవ్వుతా. కొంతమంది ఐఏఎస్ ప్రిపేర్ చేసిన వాడు, నేను పిఎన్ సెషన్ కోచింగ్ సెంటర్ ఉంది జూబ్లీహిల్స్ లో, అక్కడికి నేను అప్పుడప్పుడు వారానికి 2 సార్లు నాకు పిఎన్ సెషన్ గారు ఆయనే
పిలిపించి పర్సనాలిటీ డెవలప్మెంట్ ఐఎస్ ఐపీఎస్ గురించి చెప్పమంటారు. నేను చెప్తూ ఉంటాను ఇంటర్వ్యూలో సాధారణంగా మీకు మామూలు కోట్ లేకపోతే ఒకడు ఇంటర్వ్యూలో బ్లెజర్ వేసుకుని వెళ్ళాడు. బ్లెజర్ అంటే ఏంటి తెలిసిన, శీతకాలంలోన బ్లెజర్ వేసుకుంటారు చాలా మంది. బ్లెజర్కి కోటుకి చాలా డిఫరెంట్. కోటు ఎప్పుడైనా వేసుకోవచ్చు కానీ బ్లెజర్ మాత్రం ఇంటర్వ్యూలో అయిపోడు. అతను చైర్మన్ ఏం అడిగాడు, వై డిడ్ యూ వేర్ బ్లెజర్ ఇన్స్టెడ్ ఆఫ్ కోట్ అన్నాడు. ఆయన అన్నాడు, ఐ వాంట్ టు ఇంక్రీజ్ మై పర్సనాలిటీ అన్నాడు. వాట్ యూ మీన్ బై పర్సనాలిటీ అంటే, మ్యాన్ హూ పొజెస్ డిస్టింక్ట్ క్వాలిటీస్ గౌల్ పర్సనాలిటీ, హౌ మెనీ కైండ్స్ ఆఫ్ ఇట్ అన్నాడు. టూ, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. ఇంటర్నల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎక్స్టర్నల్ అన్నాడు. సరే అని చెప్పేసి అతనికి వేసినట్లే. నా ఇట్ ఈస్ సమ్మర్ సీజన్, యూ షుడ్ నాట్ వేర్ దిస్ బ్లెజర్. బ్లెజర్కి కోటికి ఉన్న తేడా లేదు, మరి నువ్వేం ఐఏఎస్ ఆఫీసర్ అవుతావు పో అన్నట్టు సర్టిఫికెట్ చెప్పిపోయాడు. ఇది సింపుల్ క్వశ్చన్. సింపుల్ క్వశ్చన్గా ఫెయిల్. చిన్న చిన్నదిగా కామన్ సెన్స్ ఉండాలి. ఐజాక్ న్యూటన్ ఈ టైంలో బోర్న్ చేసి చెట్టు దగ్గర 3 గంటలకి, ఆయన 3 గంటలకి చెట్టు దగ్గర కూర్చుని ఉంటాడు. 1 గంట నుంచి 2, 2:30 వరకు ఐజాక్ న్యూటన్ పడుకుంటారు అన్నమాట. ఆ పిల్లిలు, పెద్ద పిల్లి ఒక చిన్న పిల్లి రెండు ఉన్నాయి, అర్థమైందా? ఆయన పోషించుకుంటాడు, ఆయన డొమెస్టికేటెడ్ క్యాట్స్. ఆ క్యాట్స్ ఈయన పడుకున్నప్పుడు అంటారు అక్కడ, ఈయనకి డిస్టర్బ్ నిద్రకి. ఇతను ఏం చేశాడు, ఒక కార్పెంటర్కి పిలిపించాడు. పిలిపించి ఏమన్నాడు, పెద్ద పిల్లికి పెద్ద కన్నం, చిన్న పిల్లికి చిన్న కన్నం చేసి వాళ్ళు వెళ్తారులే అని అంటే, అతను కార్పెంటర్ ఏమన్నాడు, ఒక పెద్ద కన్నం చేస్తే పెద్ద పిల్లి చిన్న పిల్లి వెళ్తుంది కదా అంటే, కరెక్టే అంటే యాప్తలు ఎందుకు పడింది అన్నది అంత పెద్ద హై థింకర్. స్మాలెస్ట్ థింగ్లను అతను ఓడిపోయానా అని ఎంత ఇది. ఇలాంటివి మీరు చాలా లైబ్రరీకి వెళ్ళి ఒక 10 రూపాయలు 20 రూపాయలు పెట్టి రోజు ఒక బుక్ తీసుకుని వచ్చి చదువుకొని 2 రోజులు చదువుకుని మళ్ళీ ఇచ్చడం నేను అప్పుడు జరిగేది మా టైంలో. మా ఇంట్లో ఒక లైబ్రరీ అవుతుంది. ఎందుకంటే ప్రతి సాలరీలో 20,000 అయ్యేది నేను బుక్ కొని. ఏ బుక్ అంటే ఆ బుక్ కొనేస్తాను. ఈ నాస్ గారు కొన్నట్టు అక్కడ గిఫ్ట్ ఇస్తానని అర్థమైందా? నేను బుక్ కొనేస్తా, నేను చదివిన పేపర్ కూడా ఇంకొకటికి ఇచ్చేస్తా. నువ్వు చదివి ఇంకొకటికి, నువ్వు చదివి ఇంకొకటికి అని ఇలాగ డైరెక్షన్ ఇస్తాను. 10 మంది చదివితే నా పేపర్ వేల్యూలో ఇచ్చిన డబ్బులు కూడా కరెక్ట్ యూజ్ అయింది అనుకుంటా. అర్థమైందా? నువ్వేమనుకుంటావు నేను ఇప్పుడు నాకు తెలిసిపోయింది. ముసలిడు ఎంత పెద్ద చాలకో అనుకుంటున్నాను, అవునా? సో ఇది అయింది. తర్వాత డ్రెస్ అంటారు, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చీర కట్టుకుని వెళ్ళాలి కానీ చుడీదార్ వేసుకుని వెళ్ళకూడదు, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత బిఏడు డిఏడు వాళ్ళు చీర కట్టినట్టు ఉండాలి, ఎందుకంటే ఈ పోర్షన్ మొత్తం కవరప్ అవ్వాలి. బిఏడు డిఏడు స్టూడెంట్స్ ఎలా కట్టుకుంటారో వాళ్ళ దగ్గర నేర్చుకోండి. తర్వాత ఇంటర్వ్యూ కానీ గుడికి కానీ లేదా కాలేజీకి కానీ వచ్చినప్పుడు మీరు పూలు పెట్టుకొని లిప్స్టిక్ పెట్టుకొని రాకూడదు. గుడికి ఎందుకు వెళ్ళకూడదు అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో రాయబడ్డది, డోంట్ ప్లక్ ద ఫ్లవర్స్, ఇట్ ఈజ్ ఓన్లీ ఫర్ గాడ్ అని రాయబడ్డది. భగవంతుడికి మాత్రమే సొంతం కానీ ఆ పూలు మీరు అక్కడ కొంతమంది ఇలా తిప్పేసి ఇక్కడ వేసుకొని వెళ్తారు గుడి లోపలికి ఇండిసైడ్. అది ఎంత చెప్పినా మారు, అదేనా? అలా వేయకూడదు. తర్వాత ఇంటర్వ్యూకి లిఫ్ట్కి వేసుకుని పూలు వేసుకుని వెళ్తే ఎక్స్ట్రా ఆర్డినరీ ఉండకూడదు. పర్సనాలిటీ ఏ పోస్ట్కి వెళ్తున్నారో ఆ పోస్ట్కి టైప్ ఉండాలి. తర్వాత చీర కూడా జిగ్జగ్ చీరలు వేయకూడదు, ఏదో జంటలుగా. ఒక లెక్చరర్కి చూడండి, ఈయన అంత బాగుంటుంది లెక్చరర్ లాగా ఉంది, ఇలాంటి చీర తొడిగిద్దాను అన్నట్టు ఉద్దేశం ఉండాలి. ఇప్పుడు నేను వచ్చాను, నా డ్రెస్కి ఏది మ్యాచింగో, నాకు ఈ టై ఏది మ్యాచింగో, నేను ఎలాగ కనబడుతున్నాను అన్న ఉద్దేశం నాకు ఉంటే నేను ఇలాగ వేసుకోవాలి, అవునా కదా? నాకు ఆ లాజోడు ఏమంటున్నాడు తెలుసా, సార్ మీ వయసు ఎంత, నీకెందుకు అంటే, లేదు మీ వయసు ఎంత చెప్పండి సార్ అంటే, 73, ఎగ్జాక్ట్లీ 37 లాగా కనబడుతున్నాడు సార్ అంటే, అంత స్టైలా సార్ అన్నాను ఇలాగ అంటే ఎంతో ముడిపోయాడు. ఆడు ఒరిసోడు అంతా మాట్లాడారు కదా ఆ రోజు రాత్రి, ఆడు మయూర్భంజ్, ఒడిశా మయూర్భంజ్. నేను ఒడియా నాకు వచ్చు, ఓరే చేసిన రాత్రి మొత్తం కోయిల్ను తూ ఒడియా పిల్ల పోయి నిన్న దోశ పట్టుకుని వాడే వచ్చాడు నాకు
మసాలా దోశ సార్ నేను వెళ్ళే బయటికి నేను వెళ్ళను సండే ఎక్కడికి వెళ్ళను టీవీ నా పని మంచి మంచి ఏమి ఉంటాయి అది బుక్లో నోట్ చేస్తుంది ఇలాంటివి చెప్తూ ఉంటాను అడ్వైజ్ ఇచ్చే ఫనీ వర్డ్ అర్థమైందా ఇప్పుడు మీరు పిల్లప్పుడు సోషల్ సైడ్లో ఏం చదువుకున్నారు నాన్న డెమోక్రసీ అంటే అరిస్టోటిల్ ఏం చెప్పాడు డెమోక్రసీ అంటే ఓఎఫ్ ఆఫ్ ది పీపుల్ బీవై బై ది పీపుల్ ఎఫ్ ఆర్ ఫార్ ది పీపుల్ అని చెప్పాడా కానీ నేనేం చెప్తాను తెలుసా డెమోక్రసీ ఓఎఫ్ఎఫ్ ఆఫ్ ది పీపుల్ బీవై బై ది పీపుల్ ఎఫ్ఏఆర్ ఫార్ ది పీపుల్ అయింది ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ అలా ఉంది డెమోక్రసీ అర్థమవుతుందా నరేంద్ర మోడీకి ఇది కావాలి ఏంటి మా మనోడు మనోరాలకి ఉద్యోగాలు దొరికిందా లేదా పేదవాడికి కనీసం ఫుడ్లు దొరుకుతుందా లేదా ఎవరికి ఇల్లు ఉందా లేదా ఎవరికి రేషన్ కార్డు ఉందా లేదా ఇలాంటివి లేకుండా నాకు సిఏఏ ఓట్ల కోసం అంటే సిఏఏ కొట్టేస్తే ఎంతమంది ఓట్లు దొరికితే అడిగి తెలిసిపోతుంది మెజర్మెంట్ తర్వాత అది కాక అది ఏదో ఇంకొకటి డెమోనిటైజేషన్ 500 నోటు నేను ఈ చొట్టకాలతో 500 నోటు ఎక్కడికి వెళ్తాను ఏ బజార్కి వెళ్తాను అంత దూరం రైల్వే వాళ్ళు ఒకవేళ ఇవ్వకపోతే వీడు 500 నోటు చేయాలంటే నేను 30 షాప్స్ తిరగరా ఎంత బాధ ఇలాంటివి ఇది అదంతా న్యూసెన్స్ ప్రైమ్ మినిస్టర్స్ అంటాను నేను మాకు పనికి వచ్చిన ప్రెసిడెంటు పనికి వచ్చిన ఈ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు ఈ అందరూ ఎవ్వరికి నాకు ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ నాకు లైకే లేదు నేను లాస్ట్ ఇయర్ కూడా నేను ఓటు ఇవ్వలే చిరాగ్ అయిపోయి ఓటు ఇవ్వలేదే కూడా నేను చెప్పాను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ డిస్ట్రిక్ట్ అదే డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా చెప్పాను నేను నాకు ఇలాగ చిరాగ్ వచ్చింది నేను ఓటు ఇవ్వలేదు ఏం చేస్తారు చేయండి ఇవ్వను మంచివాడు వస్తేనే ఇస్తాను అంతే అని చెప్పాను అన్ని మా దగ్గర ప్రూవ్ ఉన్నాయి నువ్వేం చేయగలవు ఇలాగే ఉంటాయి సిచ్యువేషన్ అలాగా జాగ్రత్త తర్వాత డ్రెస్ సెట్ అయ్యాలండి 3 క్వశ్చన్స్ లాస్ట్లో అడుగుతారు ఏమని అడుగుతారు తెలుసా హౌ వాజ్ ఇంటర్వ్యూ అని అడిగారు అనుకోండి హౌ వాజ్ ఇంటర్వ్యూ అంటే సాటిస్ఫాక్షన్ సార్ అన్నారు సాటిస్ఫాక్షన్ సార్ అన్నారు సారీ వీ కెనాట్ ప్రొవైడ్ యూ అకామిడేషన్ అన్నారు అనుకోండి నో ప్రాబ్లం సార్ ఐ కెన్ మేనేజ్ మై సెల్ఫ్ అనండి నేను మేనేజ్ చేసుకుంటాను అనండి నో ప్రాబ్లం ఆహా అంటే వాళ్ళు ఇస్తారు మీకు టెస్టింగ్ వాళ్ళు ఇవ్వకపోతే ఏంటి అన్నది మీరు చెప్పండి నో ప్రాబ్లం సార్ ఐ కెన్ మేనేజ్ మై సెల్ఫ్ హౌ మచ్ సాలరీ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ అస్ అని అడిగారు అనుకోండి అప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు ఫిగర్లు చెప్పకండి ఫిగర్లు చెప్పితే యూ కెన్ గో అంటాడు మీరేం చెప్పాలి మోర్ దెన్ దట్ ఐ హావ్ మెన్షన్డ్ ఇన్ మై అప్లికేషన్ అంటే అప్లికేషన్ ఎంత నేను డ్రా చేస్తున్నానో దానికంటే కొద్దిగా ఎక్కువ అని అంటే వాళ్ళు దిగర ఇంతకి సరిపోతుంది అని వాళ్ళు జడ్జ్ చేసి ఇస్తారు అప్పుడు మీకు అపాయింట్మెంట్ దొరికేది అదేనా అంతవరకు దొరకదు సో బీ కేర్ఫుల్ మరి నేను చెప్పినవి నేను ఆ మెటీరియల్ ఇక్కడ ఇప్పుడు ఫోటోలు తీపించేస్తా తర్వాత ఆ బుక్ సంగతి నేను చూస్తాను సీడ్ సంగతి చూస్తాను ప్రతి డే అంటే ఇప్పుడు ఎలాగ వచ్చినారో ఏ గుంపు వచ్చినారో అలాగే సాయంత్రం 1 గంట 5 to 6 ఇక్కడ ఒక టీవీ పెట్టేసేసి ఆ పిల్లలకి కొద్దిగా 5 to 6 వరకు చూపించి ఆ తర్వాత ఎవరో ఇక్కడ కొద్దిగా గాడుగా ఉండి అక్కడ 2 చైర్లు వేసి గాడు చేస్తూ పిల్లలకి మళ్ళా ఆడికి టైం గల 5 నుంచి 6 లేదా 6 నుంచి 7 వరకు ఏదో వాళ్ళు పేరెంట్స్ పెర్మిషన్ తీసుకొని మీరు అంగీకారం ఉంటే పంపించాలి మేము అక్కడ పెడతాము అన్ని మొత్తం తలుపు ఓపెన్ చేసేసి అన్ని చేసేసి పెడితే బయట వాళ్ళు కూడా వచ్చి చూస్తారు కూడా అది ఉండాలి సో డాక్టర్ బిపి జగన్నాథరావు ఫార్మర్ హెచ్ఓడి పీజీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ ఉస్మాన్ యూనివర్సిటీ హౌస్ నంబర్ 307/F బంజారా హిల్స్ రూమ్ నంబర్ 10 నియర్ చిల్డ్రన్ కేర్ హాస్పిటల్ హైదరాబాద్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ తెలంగాణ ద రెబల్ స్టేట్ ఓకే థ్యాంక్ యూ సార్ మీరు అంత దూరం నుంచి మా విలేజ్ వచ్చి మా విలేజ్ పిల్లలకి చాలా చక్కని విషయాలు చెప్పారు సార్ ఈ విషయంలో మా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే నేను మీకు ఎంతవరకు ఫీడింగ్ చేయాలో అంతవరకు ఫీడింగ్ చేశారు
ఎక్కువ మీకు చేయకూడదు. ఎందుకంటే మీరు పీజీ స్టూడెంట్ అయితే మరి ఇంకొక ఉంది ఒక గంట, అది మీకు అనవసరం. అందుకు ఎంతవరకు మీకు ఫీడింగ్ చేయాలో అంతవరకు నేను ఫీడింగ్ చేశాను. పిఆర్ఏవై ప్రే ఫర్ లీవ్. అది అయ్యాక సార్ ఐ సో అండ్ సో డాటర్ ఆఫ్ సో అండ్ సో ఆర్ సన్ ఆఫ్ సో అండ్ సో స్టడీ బీటెక్ో ఆర్ ఏంటో గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇన్ యువర్ ఎస్టీమ్డ్ ఇన్స్టిట్యూషన్ దట్ ఐ కెనాట్ అటెండ్ ద క్లాసెస్ డ్యూ టు అనేబుల్ సర్కమ్స్టాన్సెస్. పాము చావదు కర్ర విరోధు రాసేలా. మీరు ఒకవేళ మ్యారేజ్ ఇయర్ సెరిమనీ అని రాశారా అనుకోండి, బర్త్డే సెరిమనీ అని రాశారా అనుకోండి, అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? ఒక రెండు గంటలు మూడు గంటలు లేట్ అయితే ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు. మీకండి, టీచర్స్కి అడిగిన వాళ్ళు ఉన్నారు, హెడ్ మాస్టర్స్. నాలాంటి హెడ్ మాస్టర్ కానీ ప్రిన్సిపల్ అయితే నేను అడుగుతాను. అలాగా రాయకూడదు అనేబుడేబుల్ సర్కమ్స్టాన్స్. అదేదో సార్ వచ్చినప్పుడు బస్సు పంచర్ అయిపోయింది సార్ ఏం చేస్తానండి ఎక్స్ట్రా అంటే పర్వాలేదు వెళ్ళండి అంటారు. కానీ అదే మీరు నరేజ్ ఏ స్కూటర్ లేదా స్కూటర్ రావాలి వచ్చేసి ఇక్కడ రైట్ టైం రావచ్చు కదా, కార్డు వస్తాయి అక్కడ. అందుకు అన్నయ్యబడేకు సర్కుండదు. ఇప్పుడు మనకి హైకోర్టులో హైదరాబాద్ హైకోర్టులో సింగిల్ బెంచ్ డబుల్ బెంచ్ ఉన్నాయి. ఆ అడ్వకేట్స్ నా దగ్గరికి వస్తారు డ్రాఫ్ట్ పట్టుకొని. అక్కడ గుమస్తా ఇక్కడ ఒకటి వేసి హార్మోన్ పెట్టలేక ఒక చిన్న టైపు మొబైల్ టైపు అది పట్టుకుని వస్తాడు. నేను ఎలా కూర్చొని అన్ని డ్రాఫ్ట్ ఇచ్చిన డక్కడక్క డక్కడం కొట్టాల, రాసి ఇవ్వకూడదు, పట్టపడబడ కొట్టాల డైరెక్ట్ బెయిల్ డ్రాఫ్ట్ ఇమీడియట్. అర్థమైందా? మరి ఎలా వాట్స్ హ్యావ్ ద పవర్ ఇప్పుడు డ్యూ టు అన్ఎబుల్ సర్కమ్స్టాన్సెస్. ఐ దేర్ ఫోర్ ప్రే విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ టు కైండ్లీ గ్రాంట్ మీ లీవ్ ఫర్ విచ్ ఐ షాల్ బి వెరీ గ్రేట్ఫుల్ టు యూ ఆర్ థ్యాంక్ఫుల్ టు యూ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ జస్టిస్ హన్స్ ది సబ్మిషన్ కామా థ్యాంక్ యూ ఇన్ యాంటిసిపేషన్ యువర్ సబ్మిట్. ఇది రాయండి. అంతేగాని కాదు రాసినప్పుడు ఈ కాదులు రాయకండి, పెద్ద డేంజర్. ఏం లేదు, నీకేమైనా దారిలో అయిపోతే అమ్మ నాన్న గోతులో పడతారు, అది జాగ్రత్త. కోర్టు కోర్టు వాడు కోర్టు అది కోర్టు వాడు కాబట్టి అది నేను చెప్తున్నాను. నా యూనివర్సిటీలో ఎవరైనా సరే అసిస్టెంట్ కానీ అసోసియేట్ ప్రొఫెసర్ రాస్తే ఇదే రాయాలా, నన్ను టేబుల్ మీద ఉంచేయాలా, నేను సిగ్నేచర్ సీల్ కొట్టి పంపించేస్తా చూడండి అంతే. సో అలా ఉంటాయి. అందుకు ఇది లెటర్ రైటింగ్ రాసినప్పుడు ఎల్లప్పుడు గ్లాడ్ టు రిసీవ్ యువర్ లెటర్ అని రాయకుండగా అట్ ది అవుట్సెట్ టేక్ మై హార్టీ రిగార్డ్స్ అని రాయవచ్చు. లేదా దిస్ పీస్ ఆఫ్ లెటర్ ఫీల్డ్ విత్ హార్టీ రిగార్డ్స్ విల్ పోర్ ద డెజర్ట్ ఆఫ్ యువర్ హార్ట్ అని రాయవచ్చు. లేదా ఆవిడ ఇంకా బొంబర్సి వాళ్ళు రాయాలంటే హియర్ మై హంబుల్ అండ్ మగ్నానిమస్ లెటర్ గోజ్ విత్ టైఫోనిక్ రికార్డ్స్ ఫర్ యూ అని రాయవచ్చు. ద లెటర్ టేకెన్ ఎ ఫ్యూ వర్డ్స్ ఆన్ దిస్ ఆస్పీషియస్ మూమెంట్ విల్ అన్డౌట్లీ గివ్ యూ ఎ బౌండ్లెస్ జాయ్ అండ్ ఎటర్నల్ స్పోర్టివ్నెస్. ఎంత హై లాంగ్వేజ్ చూడు, మా ప్రొఫెసర్ కి ఇలా రాసేవాడు. అఫ్ కోర్స్ గాడ్ డస్ నాట్ హావ్ ఎ జెరాక్స్ మెషిన్, అదర్వైజ్ ఐ వుడ్ హావ్ గివెన్ ఎవ్రీవన్ లైక్ యూ సార్. I am fine here on your kind blessings and with all your good intents. Sanguinally believing that you will be well and healthy by D. Gracia. D-E-I-G-R-A-T-I-A. D. Gracia and a Latin word. By the grace of God. Dhani Ardham. Okay. Never forget sir to drop a piece of letter in your beloved pillar box. Convey my cyclonic and tsunamic blessings for your beloved kids. Sorry for the inconvenience caused you. I remain yours obediently. With the highest regards. Not with regards and raigandi. Teacher gande pedodu yavar leru. With the highest regards. Ani raay. Aa letter ila pocket lo pettukoni andariki choopinchevaru. Memu rasina letters. Maa juniors. Ala rasevaru. ఎల్లప్పుడు ఒట్టిగా కూర్చుంటాను ఒట్టిగా కూర్చున్నాను కాదు. ఒట్టిగా కూర్చోకండి, పడుకోవడం బెటర్ అని పడుకోండి. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ గుడ్, కానీ ఒట్టిగా కూర్చుంటాను ఇది చూస్తాను అది చూస్తాను లేకుండా నిద్ర వచ్చిందా తక్కువని పడుకోండి. నిద్ర వస్తూ చదువుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఉన్నది కూడా మర్చిపోతారు. జాగ్రత్త, నాకు నిద్ర వస్తే పడుకుండేవాడు, శుభ్రంగా పడుకుంటా మళ్ళీ లెగుస్తా, మైండ్ అంతా స్టఫే ఎక్కడికి వెళ్ళదు. ఒక్క పాయింట్ రాశానంటే మిగిలిన పాయింట్ అన్నీ వచ్చేసింది ఎగ్జామ్స్ లో.
మైండ్ కి ఎంత రెస్ట్ ఉంటాయి అంత మంచిది. ఎందుకంటే న్యూరన్స్ నామ్స్ ఇలాగా క్లిక్ అయి ఉంటుంది మైండ్, అర్థమైందా? అందుకు మైండ్ బ్యాలెన్స్ ఉండాలి. ఎగ్జామినేషన్ వెళ్ళినప్పుడు కూడా స్టడీ అవ్వాలంటే ఓన్లీ స్టడీ అండ్ గో కాదు, స్టడీ అవ్వాలంటే రీడ్ యువర్ సెల్ఫ్, రైట్ యువర్ సెల్ఫ్ అండ్ కరెక్ట్ యువర్ సెల్ఫ్, దట్ ఈస్ స్టడీ ఆల్. మీ మటుకు మీరే చదవండి, చూడకుండా మీరు రాయండి, ఒరిజినల్ బుక్ చూసి మీ మటుకు మీరే కరెక్షన్ చేసుకోండి, అప్పుడు మీరు మంచి మార్కులు వస్తారు, టాపర్ అవుతారు. అందుకే నేను రాశా PQRST. పి అంటే ప్రిపేర్ యువర్ సెల్ఫ్, క్యూ అంటే క్వశ్చన్ యువర్ సెల్ఫ్, ఆర్ అంటే రివైజ్, ఎస్ అంటే స్టడీ మోర్, టి అంటే టెస్ట్ యువర్ సెల్ఫ్. అది స్టడీ. మీ మటుకు మీరే కరెక్షన్ చేసుకున్న తర్వాత మీ మటుకు మీరే మార్క్ ఇచ్చుకోండి. ఎలాగా? 10 ఉంటే 9 3/4, 8 ఉంటే 7 3/4, 6 ఉంటే 5 3/4. ఏంటి అందరూ హాఫ్ హాఫ్ కొడితే మీరు 3/4 8 చెప్తున్నారు సార్? ఇదే మోడల్ ఆఫ్ కరెక్షన్, మార్క్ ఇవ్వడం ఇది. కొంతమంది టీచర్స్ ఈ 1/4 కౌంట్ చేయలేక హాఫ్ హాఫ్ కొట్టి పారేస్తున్నారు, అర్థమైందా? 5 అంటే 4 3/4, 3 అంటే 2 3/4, 1 అంటే 1 ఆబ్జెక్టివ్ అయితే, లేదు 1 ఆన్సర్ 1 ఉంది అంటే క్వశ్చన్ ఆన్సర్ అంటే 1 అంటే 1 అంటే 3/4 ఇవ్వచ్చు. 3/4 3/4 ఎంత అయింది? 1 1.5 అయింది కదా, అర్థమైందా? సో సిమిలర్లీ పేజ్ టోటల్ గ్రాండ్ టోటల్ వేసి ఫుల్ మార్క్ ఇవ్వాలి టీచర్. ఈ 1/4 అంతా ఎక్కడికి వెళ్ళిందంటే యువర్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ గుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, నేను 100% మార్కులు ఇస్తాను హ్యాండ్ రైటింగ్ బాగుంది అంటే. యువర్ హ్యాండ్ రైటింగ్ షుడ్ నాట్ గో ఫ్రమ్ బొంబాయి టు మద్రాస్, ఇలా రాయకూడదు. ఆ హ్యాండ్ రైటింగ్ రావాలంటే ఒక పేపర్ తీసుకోండి, రూల్డ్ పేపర్ తీసుకొని దానికి డబల్ డబల్ గీతలు వేసి అది వైట్ పేపర్ కింద పెట్టారంటే ఆ రూల్ కనబడితే దాని మీద రాయండి, లైన్ కరెక్ట్ గా వస్తాయి. ఎలా ఉంది మా ఐడియా పుట్టి? ఎన్టీ రామారావు లెఫ్ట్ హ్యాండ్ చెప్పకపోతే డైలీ చెప్పలేడట, వెంకటేష్ తప్పని కొట్టుకుంటే డాన్స్ రాదట, చిరంజీవి ముక్కు ఇలా పెట్టకపోతే డాన్స్ చేయలేడట, అక్కినేని నాగేశ్వరరావు చేతులు ఇలా పట్టకపోతే డైరెక్ట్ చెప్పలేడట, అర్థమైందా? మరి మీ రజనీకాంత్ బెల్ట్ ఇలా పట్టకపోతే డాన్స్ రాదట. సునీల్ నవ్వించాలంటే చెప్పకపోతే సునీల్ నవ్వించలేడట. అన్ని బాడీ లాంగ్వేజే. మా ఊర్లో ఒకటి ఉన్నాడు బ్రాహ్మణుడు, చెప్పాడు పుట్టుడికి పుట్టుడు బుద్ధిలాడు అన్నట్టు, అంతేనా? నేను చెప్పేది భేదం అంతే. ఓకే, అలా ఉంటాయి అవి జాగ్రత్త. మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడైనా నేను వచ్చినట్టు ఫోన్ చేస్తా. మరి ఒక 6 మాసాల తర్వాత కానీ 5 మాసాల తర్వాత కనబడతాను, కొద్దిగా లెగ్ కరెక్ట్ అవుతాయి. మళ్ళీ ఈ రాఘోపాలరావుకి పట్టుకుని రాను, దాని పేరు రాఘోపాలరావు. ఎందుకంటే రాఘోపాలరావు ఎప్పుడు పట్టుకుని ఉంటాడు కదా అందుకు. ఓకే, నమస్తే సార్.